నమస్కారం అండి. సార్ మీరు కేవలం పాత్రికేయులు గాని కాకుండా బహుముఖ్యంగా మీరు అందరికీ తెలిసిన వాళ్ళు, మీ ప్రతిభ కూడా బహుముఖ్యంగా సాగింది, మీ జీవితం కూడా బహుముఖ్యంగా సాగింది, ప్రధానం జర్నలిజం అయినా సరే. ఈ జర్నలిజంలోకి రావడానికి మీకు ప్రేరణ ఏమిటి, మీరు ఎలా వచ్చారు? సార్ నేను చదువుకున్న రోజుల్లో రెండు పత్రికలు చదివేవాడిని, ఒకటి ఆంధ్రప్రభ, నాలుగు పేజీలు ఆ రోజులు, ఈ మూల నుంచి ఆ మూల దాకా చదివాడిని, రెండు హిందూ, ద హిందూ, ఆ హిందూ ఇంగ్లీష్ కోసం చదివేవాడిని, ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీ చదివేవాడిని. నా స్థాయికి ఆ ఇంగ్లీష్ ఎక్కువే, అయినా డిక్షనరీ చూసుకుంటూ చదివేవాడిని. స్కూల్ ఫైనల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీఎస్ చదివినా క్రమంగా నాలెడ్జ్ పెరుగుతుంది కదా. సో న్యూస్ పేపర్స్ నాలెడ్జ్ బాగా, ప్రపంచ జ్ఞానం కొంత పేపర్లు చదవటం వల్ల ఎక్కువ ఉంటుంది టెర్మినాలజీ కనుక. ఇప్పుడు దాంట్లో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు జర్నలిస్టులు, ఉదాహరణకి అరదులు నార్ల, ఆయన ఏం రాశాడు ఎడిటోరియల్స్, అట్లాగే బలరామన్ అని హిందువులు రాసేవాడు యునైటెడ్ నేషన్స్ నుంచి, ఇవన్నీ చదివి వాటి మీద అభిమానం పెంచుకున్నాను. సో జర్నలిజం వల్ల లోకజ్ఞానం పెరుగుతుంది, ప్రపంచంలో చాలా విషయాలు అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంతేగాని వేరే దాంట్లో డబ్బు ఉంటుందని ఇంకోటి కానీ ఏం కాదు, అట్లా నాకు అసంతృప్తి ఏమి లేదు. ఎంత చిన్న ఉద్యోగమైనా సరే మొదటి జర్నలిజంలో చేరాలి అని అనుకున్నాను. అట్లా ఈ డబ్బు అనేది, జర్నలిజంలో డబ్బు అనేది ఈ మధ్య ప్రవేశించిన అంశమేమి కానీ, మనమన్నటి వరకు అది ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక న్యాయవాదుల, ఒక న్యాయమూర్తిలాగా, ఉపాధ్యాయుడిలాగా ఒక గౌరవమైన హుందాయన గౌరవమైన వృత్తిగానే ప్రవృత్తిగానే భావించేవాళ్ళు కదా జర్నలిజం. సో మీరు జర్నలిజం రావడానికి ప్రధానమైన మీకు మీ మీద ఎవరైనా ప్రభావం ఉందా? పేపర్ల ప్రభావేనండి, నార్ల గారు, ఆంధ్రప్రభ, ద హిందూ, ద హిందూలో కస్తూరి గారు, వాళ్ళు నాకు పరిచయం లేదు భాష, అందులో చూసి బలరామన్ గారు వాళ్ళు రాసినవి చూసి తర్వాత వచ్చారు జీకే రెడ్డి గారు. ఈ అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూకి అడిక్ట్. నార్ల వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సార్? జర్నలిజంలో సింపుల్గా సింపుల్ భాషతోటి, కఠినమైన పదాలు వాడకుండా సులభమైనటువంటి భాషలో ప్రజలకి మనం చెప్పదలుచుకుని చెప్పడం అనేటువంటిది నార్ల గారి దగ్గర నేర్చుకున్నామండి. నార్ల గారి చూసి, ఆయన రచనలు చూసి. సో జర్నలిజంలో ఒకప్పటి భాషకి తర్వాత భాషలో సామాన్యుడికి కూడా అర్థమయ్యే, ఒక తేలిగ్గా అందరికి అర్థమయ్యే విధంగా భాష రాయటం అనేది ఆయన దగ్గర నుంచి ప్రారంభమైనట్టు భావించాలి. ఆంధ్రప్రభ నార్ల వెంకటేశ్వర గారు హాజరుగా చెప్పాలి. ఇంగ్లీష్ వైపు ఎందుకు మీరు అట్రాక్ట్ అయ్యారు? ఇంగ్లీష్ హిందూ పత్రిక ఇన్ఫ్లుయెన్స్ అండి, హిందూ పత్రిక ఇన్ఫ్లుయెన్స్. కానీ నేను ఇంగ్లీష్లో నేను నాకు రాణించలేకపోయాను. ఎట్లా నేనే నిర్ణయించుకున్నాను రాణించలేమని. ఈ దీంట్లో ఆంధ్రజనత అనే పత్రికలు పనిచేస్తున్నప్పుడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నటువంటి పత్రికలో, ఇంగ్లీష్ పత్రికలో, అప్పుడు ఒక థామస్ గారిని ఒక ఆయన న్యూస్ ఎడిటర్ ఉండేవాడు, డెక్కన్ రానికల్ పేరు చెప్పచ్చు. ఆ థామస్ గారిని అడిగి నేను రాత్రిపూట వచ్చి నేర్చుకుంటానండి అంటే వెళ్ళాను. నేర్చుకోవడానికి ఒక 10 రోజులు 15 రోజులు వెళ్ళాను. నేను పెట్టినటువంటి హెడ్డింగ్లో ఒకటి కూడా దాంట్లో వాళ్ళు ఎడిట్ చేసేయడం, మార్క్స్ క్యాప్స్ మార్క్ చేయడం, పంక్చుయేషన్ ఇవన్నీ ఓకే, కానీ నేను పెట్టిన హెడ్డింగ్స్లో ఒక్కటి కూడా రాలేదు. 10 రోజులు పనిచేస్తే ఒక హెడ్డింగ్ కూడా నేను ఇచ్చింది రాలేదని ఒక డిజపాయింట్. అట్లా ఇది మనకు పనిరాదేమో అనుకుని తెలియదు. పరిభాష ఇంకా కొంచెం అంటే దాంట్లో హెడ్డింగ్ పెట్టడం అవి మనకి ఇంకా బహుశా సరిపోదేమో ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ అనుభవం కానీ అట్లా తెలుగులోకి. మీతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది జర్నలిస్టులు, నాకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు. అందులో వాళ్ళు ఏమంటారంటే పొత్తూరు గారు చాలా క్విక్గా ట్రాన్స్లేట్ చేస్తారు, అనువాదం ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు క్విక్కెస్ట్ ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇప్పుడు మీ ఆ హిందూ ఆ ఎడిటోరియల్ చదవటం ఆ ఇది ఈ క్విక్ ట్రాన్స్లేషన్కి మీకు ఉపయోగపడింది? అది అది కాక ఇంగ్లీష్ పత్రిక తెలుగు పత్రిక కూడా చదవటం కాకుండా జనరల్గా పుస్తకాలు ఎక్కువ చదివేవాడి. జర్నలిజం సంబంధమైన పుస్తకాలు కాకుండా పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటివి, ఇంకా ఆల్ అండ్ సండే రకరకాల పుస్తకాలు చదివేవాడిని. ఉదాహరణ చెప్తాను, గోరాశాస్త్రి గారు ఒకసారి అన్నారు, అంటే అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ అంతే, వెంకటేశ్వర గారు మీరు కొంచెం జర్నలిజంలో స్థిరపడాలి, బాగా రాణించాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ పరిమితం కావాలండి, ఇట్లా అడ్డమైన ప్రతి పుస్తకం ఆయన పదాలే చదివితే ఏం లాభం మీకు అన్నాడు. నేను అట్లా అనుకోవట్లేదండి, ప్రతి పుస్తకము ప్రతి సబ్జెక్టు తెలుసుకొని ఉంటేనే జర్నలిజంలో రాణిస్తాం అనుకుంటున్నాను నేను, ఏదో స్పెషలైజ్ చేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కావాలి నేను అనుకుంటే కదా. మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూస్ జర్నలిజం చదువు రా, మొదటి నుంచి ఇదే అలవాటు, ఇప్పుడు అదే అలవాటు అండి.
అట్లా దాంట్లో పత్రికల నుంచి చదవటము, దాంట్లో నాలెడ్జ్ పెరగటం, వాటిలో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ని బట్టి పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి దాంట్లో ఏవి ఉపయోగపడతాయో అటువంటి పుస్తకాలు తెచ్చి చదవటం. పుస్తకాలు మొదటి నుంచి ఉంది, కానీ ఇందుట్లో ఉండటం వల్ల, పత్రికల్లో ఉండటం వల్ల ఇంకా ఇది ఒక పద్ధతిలో కొన్ని కొన్ని పుస్తకాలే చదివేవాడిని. నవలలు చదివేవాడిని కాదు, ఒకప్పుడు నవలలు కూడా చదివేవాడిని ఇంగ్లీష్లో. సో దీనివల్ల మీకు ట్రాన్స్లేషన్ ఈజీ, తెలుగు ఇంగ్లీష్ రెండు చదవటం వల్ల పరిభాష, ఆంధ్రప్రదేశ్ అనుకోండి పరిభాష ఇంగ్లీష్లోంచి రాసినప్పుడు ఆ పదాలే పడతాయి తెలుగు పత్రికలు చదవటం వల్ల. అంటే మీరు ఆంధ్ర జనతలో మీ తొలి మీ ప్రస్థానం ఆంధ్ర జనతతోనే ప్రారంభమైంది. వీబీరాజు గారి యొక్క రికమెండేషన్ వాళ్ళు వచ్చిందంటారా, జనాభించాలి పనికి వస్తాడేమో చూడండి అని అప్పటి ఎడిటర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పంపించారు. ఆయన నాకు మొదట్లో ఈ అనుభవం కూడా చెప్తాను. ఆయన ఒక టెండర్ నోటీస్ ఇచ్చాడు, టెండర్ నోటీస్ ట్రాన్స్లేట్ చేయండి అన్నాడు, చేసి ఇచ్చాను. అంటే ప్రకటనలే కదా టెండర్ నోటీస్ అంటే, అట్లాంటిదే. టెండర్ నోటీస్ జర్నలిజంకి టెండర్ నోటీస్కి సంబంధం లేదు. నాకు ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు, కానీ మీరు జర్నలిజంలో అనుభవం లేదంటున్నారు, మీరు ఎంత బాగానే రాశారు ఇది అన్నాడు. ఆయన పత్రిక చదువుతాను అలవాటు ఉందండి నాకు, ఈ మూల నుంచి ఆ మూల దాకా అడ్వర్టైజ్మెంట్లు సహా అన్నీ చదువుతాను, కనుక నాకు టెండర్ నోటీసా న్యూసా అనేది తేడా లేకుండా మొత్తం చదువుతాను, ఆ పరిభాష అలవాటు అవుతుంది అన్నాను. అట్లా నేను క్లిక్ అయినానండి ఆయన దృష్టిలో. తర్వాత మీరు మీ జనతాకి ఆంధ్ర జనతాకి పంపే మీరు వెళ్ళిన కొత్తల్లో అది ప్రారంభం రోజు ఈ టెండర్ నోటీస్ ఇచ్చి దాన్ని రాయమంటాము, అలాగే ఒక దాని హెడ్డింగ్ కూడా ఇచ్చి పెట్టేశారట కదా మీరే హెడ్డింగ్. అంటే ఈ పత్రికలతో ఉన్న అనుబంధము ఆ పారిభాషికమైన పరిజ్ఞానము అలవోకగా ఆల్రెడీ ట్రైనింగ్ ఏ వచ్చిన వాళ్ళగా అంతే హెడ్డింగ్ పెట్టేసి అది మీ ప్రారంభం. కూసుమంచి ఆయన మీ గురువుగా భావించాలా జర్నలిజానికి? నాకు నిజంగా ఏబీ షెడ్యూల్ ఆయన దగ్గర నేర్చుకున్నాను చెప్పి, ఎందుకంటే ఆయన నన్ను ప్రవేశపెట్టకపోతే నేను జర్నలిజంలో ఉండేవాడిని కాను. ఆయనే ఆయన వల్లనే, అట్లాగే నాతో పాటు పనిచేసిన ఇతరులు అజంతా లాంటి వాడు వాళ్ళ వల్ల కూడా తెలియ నేర్చుకున్నాడు. వరదాచారి గారు వాళ్ళు కూడా, వరదాచారి గారు అజంత గారు నాకు సీనియర్స్, మేము ముగ్గురమే దాంట్లో ఎక్కువ. మీరు గుంటూరు జిల్లా దగ్గర పొత్తూరు అనే ఒక గ్రామం ఉండండి. మీ ఫాదర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నా కన్న తండ్రి కన్నడ ఉంది, నన్ను పెంచుకున్న తండ్రి రైల్వే స్టేషన్ మాస్టర్. సో ఇద్దరు నా చిన్నతనంలోనే పోయారు, కానీ వాళ్ళు ఆ వృత్తిలో ఉండడం అవన్నీ తెలిసి గుర్తుంది నాకు. నా 5-6 సంవత్సరాల వయసులోనే వాళ్ళు వెళ్ళిపోయారు. నా అప్పటి నుంచి మా తల్లుల పెంపకంలోనే నేను పెరిగాను. అంటే మీకు ఒక చిన్న వయసులో మామూలుగా ఏదో స్కూల్ పుస్తకాలు చదువుకోవటం, ఏదో చందమామ కథలు చదువుకోవటం ఉండే వాతావరణం కాకుండా ఒక సీరియస్గా ఒక అకాడమిక్ ట్రైనింగ్ లాగా మీరు హిందూ పత్రిక ఎడిటోర్లు మొత్తం క్షుణ్ణంగా చదవటము, ఆంధ్రప్రభని ప్రారంభం నుంచి లాస్ట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ సాగా చదవటము, సో ఈ పఠనాశక్తి మీకు మీ స్వయంగా వచ్చిందా లేకపోతే ఎవరైనా ప్రభావం ఉంది? ఎవరి ప్రభావం లేదండి, సహజంగా నాలో ఒక కోరిక అనమాట. ఇప్పుడు ఎడిటోరియల్ హిందువులు కూడా, మీరు ఆంధ్రప్రభ ఎడిటోరియల్ కాదు, హిందూ ఎడిటోరియల్ కూడా రాసేవాడిని, చదివేవాడిని. చదివి దాంట్లో నాకు తెలియని పదాలు చాలా వచ్చేవి. ఓ పెద్ద పుస్తకం అయింది అది, ఆ పదాలు రాసి వాటి అర్థాలు రాసుకున్నాను. లేకపోతే నాకు ఇంక వేరే ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వస్తుంది సాధన ఇది? అట్లా అటు చదువుకొని నేను ఇంగ్లీష్ డెవలప్ చేసుకున్నాను. తెలుగు నార్ల గారి ఆంధ్రప్రభ, ఆ భాష అంతా పరిభాష అంతా కూడా న్యూస్ పేపర్ పరిభాష ఇది, అవన్నీ దాంట్లో ప్రయాణం దాంతోనే ప్రారంభమైంది, ప్రారంభమైంది మీ జ్ఞానం కూడా దాంతోనే ప్రారంభమైంది. మీకు మీ కాలేజీ స్కూల్ డేస్లో మేము ప్రభావితం చేసిన టీచర్స్ లెక్చరర్స్ ఎవరున్నారు? ఒకళ్ళ పేరు చెప్తారండి, వల్లభ జోషిలో సుబ్బారావు గారు. ఆయన మాకు ప్రిన్సిపల్గా ఉండేవాడు, ఇంగ్లీష్ చెప్పేవాడైనా. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను, మాట్లాడే పద్ధతి, మర్యాద, మంచి మర్యాద ఇవన్నీ కూడా ఆయన నుంచి నేర్చుకున్నానండి. లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా ప్రవర్తన ఇది కూడా ఇతరులు తెలుసుకోవడానికి, ఇతరులకి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒకరోజు నా ఏదో అటెస్టేషన్ కోసం ఆ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను తెలిసిన వాడిని కనుక, అంటే క్లాస్లో బ్రైట్గా కనిపిస్తాను కనుక తెలిసింటాడు. కమ్ వెంకటేశ్వరరావు అన్నాడు, తీసుకు సంతకం పెట్టించి ఇచ్చాడు. ఆ సంతకం చూసుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తాను. కొంచెం తలుపు దాకా వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు కమ్ ఇయర్ అని పిలిచారని పిలిచి ఆయన ఏం చెప్పారంటే, నువ్వు నా దగ్గర ఇన్ని 2 సంవత్సరాలు పాటు చదువుకుంటున్నావు, ఇంతేనా నువ్వు నేర్చుకుంది అన్నాడు. నాకు ఆశ్చర్యపోయాను, ఏమిటి నాకు అర్థం కాలేదండి, ఏం పొరపాటు చేశాను అని. షుడ్ యు నాట్ థ్యాంక్ మీ? ఎవరిదో తీసుకొచ్చి నువ్వు అటెస్టేషన్ అడిగావు, నిన్ను చూసి నేను సంతకం పెట్టాను, థ్యాంక్ యూ అన్న ఒక మాట అనొచ్చు కదా. ఎప్పుడైనా సరే సంబడి హెల్ప్స్ యూ, థ్యాంక్స్ చెప్పడం ఉండాలి కదా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా
లోపల కొనుక్కోరన్నా కొనుక్కుంటాను, ఇంక్లూడింగ్ ఆటో వాడి దగ్గర సందర్భాన్ని బట్టి మేనర్స్ అంటే అట్లా అది థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీకు ఏసీ కాలేజ్ హిందూ కాలేజ్ రెండు కాలేజ్ అనుమతి ఉంది కదా అండి? నేను హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను, ఏసీ కాలేజీలో బీఎస్సీ చదివాను అండి. ఇప్పుడు మరి రోసే గారు మీకు కాలేజీలో ఫ్రెండ్ హిందూ కాలేజీలో నాకు సీనియర్ అండి, హిందూ కాలేజీలో నాకంటే ఒక సంవత్సరం సీనియర్. నేను ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆయన బీకామ్ చదివాడు, ఆయన ఫస్ట్ ఇయర్లో ఉండేవాడు. ఆయన లీడర్, ఈ స్టూడెంట్స్ యూనియన్ అంటే లీడర్గా ఉండేవాడు. నేనేమి ఇటువంటి వాడుతుంది, ఈ కంటెస్ట్ చేశాడు ఇవన్నీ తెలుసు నాకు. ప్రసాదరాయ కులపతి గారు కూడా అక్కడే పరిచయం. ప్రసాదరాయ కులపతి గారు మా ఇంటి దగ్గరలో ఉండేవాడు అండి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన ఆశకోయత్వం చెప్పేవాడు, అవసరాలు చేసేవాడు. నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలగడానికి మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ పాండురంగారావు గారిని ఒక ఆయన ఉండేవాడు, మారుటేరు పాండురంగారావు గారు. ఆయన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా మీట్ అయ్యేవాళ్ళం. ఆయన చదువుతుండేవాడు, ఎక్కడెక్కడో అనర్గళంగా పుస్తకం చూడటం, కాగితం చూడటం ఏ ఉండదు. ఎక్కడెక్కడ పద్యాలు కొన్ని వందలు. అట్లాగే సాయంత్రం పూట మేము వ్యాయామం చేసేవాళ్ళం కలిసి. సాయంత్రం రాత్రిపూట 9 పదింటికో ఇక్కడ కొంచెం బయటికి వాకింగ్ వెళితే ఎస్ట్రోల్ వెళితే వచ్చినప్పుడు కూడా ఆయన అనేక పద్యాలు చదివాడు. అట్లా సాహిత్యం పట్ల నాకు అభిరుచి కలిగింది. ఈ ఫలానా నాలెడ్జ్ కూడా కొంత అభిరుచి కలగడమే కాకుండా ఫలానా వాళ్ళు గొప్ప సాహిత్యవేత్తలు, ఫలానా వాళ్ళు మంచి పుస్తకాలు. ఆయన కలిగించినటువంటి ఆసక్తి వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలు కొనుక్కొని, ఉదాహరణకి మేఘ సందేశం తెచ్చుకొని చదువుతున్నాను, కుమార సంభవం ఆయన సంస్కృతం, నాకు సంస్కృతం రాదు కదా. అట్లాగే పాపయ్య శాస్త్రి గారి పద్యాలు, దాంతో అవైలబుల్గా ఉన్నటువంటి పోయిట్రీ బుక్స్ ఇవన్నీ చదువుకుంటాం వల్ల కొంత నాలెడ్జ్ పెరిగింది. సో మీలోని సాహిత్య స్పృహకి, సాహిత్య కవిత్వం పట్టి ఇష్టానికి కారణం కులపతి గారు చెప్పాలి. నిస్సందేహంగా కులపతి గారు, ఆయన కవిత్వం, ఆయన తెచ్చిన పుస్తకాలు, ఆయన చెప్పినటువంటి పుస్తకాలు, చదివించిన పుస్తకాలు ఇవే కారణం. అదే ఆయన ద్వారా వింటున్న పద్యాలు నాకు. అదర్వైజ్ ఇంట్లో ఎప్పుడు సైన్స్ పుస్తకాలు ఉండేవి. నేను చదివింది బీఎస్సీ మాత్రమేనా? అదే బీఎస్సీలో ఉండగా కూడా నేను సైన్స్లో మా కాలేజ్ మ్యాగజైన్స్లో అనుకోండి ఆర్టికల్స్ రాసేవాడిని, ఇంగ్లీష్ రాసేవాడిని. కానీ అవి తెచ్చి లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదువుకున్న పుస్తకాలు కూడా సైన్స్ బుక్సే. కానీ ఈయన వల్ల సాహిత్యం మీద ఆసక్తి కలిగి చాలా పుస్తకాలు ఆయన వల్ల చదివాను. ఈ వ్యాయామ సాధన అనేది మీకు ఎలా అది చేయాలనిపించింది సార్? ఫ్రెండ్స్ కనుక కులపతి గారు, ఆయన వల్లనే ఇది కూడా? అంతే, సందేహం లేదండి. వ్యాయామం కూడా ఆయన వల్ల, కులపతి గారి వల్లనే. కులపతి గారు వ్యాయామం చేసేవాడు, ఆయన కుస్తీ కూడా నేర్చుకున్నాడు. నేను బాడీ బిల్డింగ్ నాకు ఎవరో చెప్పారు, మీకు మంచి బాడీ పర్సనాలిటీ ఉందని, పర్సనాలిటీ ఉంది, మజిల్స్ అవి ఉండి పెడితే మంచి బాడీ ఉంటుంది, మీకు బాడీ బిల్డింగ్ చేయండి అని సలహా చెప్పారు గురువు గారు అనమాట. అక్కడ ఆ తాలింకాన పెట్టిన ఆయన మోచల శేఖరరావు గారు ఆయన ఏం చెప్పేవాడు కాదు, ఇక్కడ ఎవరింతరో వాళ్ళు నేర్చుకోవటమే. అక్కడ అట్లా నేను నేర్చుకుంటే కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ బాడీ కోసం అని వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళం. మిగతా వాళ్ళు కుస్తీ కూడా చేస్తారు, నాకు అవసరం లేదు కుస్తీ అని అట్లా నేర్చుకున్నానండి. కుస్తీలు పట్టే అవసరం రాలేదు, అవసరం జీవితంతో కుస్తీ పడ్డారు కదా, ఇంట్రెస్ట్ కూడా జీవితంతో కుస్తీ జరిగింది, అది కామన్. ఇంట్రెస్ట్ కూడా లేదండి వాళ్ళు. ఎన్ని ఏళ్ళు సాధన చేశారన్న? 4 ఇయర్స్, సుమారు 4 సంవత్సరాలు. అంటే మంచి సాధనే అది. ఇప్పుడు మీరు మంచి బాడీ వచ్చేదండి, మంచి 4 ఏళ్ళ సాధన అంటే శరీరం చాలా ఏళ్ల పాటు అది నిలబెడుతుంది. చాలా ఏళ్ల పాటు మీరు ఆ చిన్నప్పుడు చేసిన వ్యాయామం మిమ్మల్ని నిలబెట్టిందా? ఇప్పటికి కూడా అనుకుంటానండి. అంతేనా? ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు, ఇది మాత్రం ఉన్నానంటే అప్పటి వ్యాయామం వల్ల ఏర్పడిన పునాదే కారణం అనుకుంటాను. అంటే ఇప్పుడు కులపతి గారు యోగాసనాలు వేసేవాళ్ళు, ప్రాణాయామం, యోగ విద్య కూడా అభ్యాసం చేసేవాళ్ళు కదా ఆయన, మీరు అది కూడా చేశారా? ఓన్లీ పొద్దిపాటి వ్యాయామం, యోగాభ్యాసం అండి. ఆయన కూడా పెద్దగా లేదు దాంట్లో, ఆయన ఇంకా కొన్ని తంత్ర సంబంధమైన చేసేవాడు. అదే అవి మిగతా వాళ్ళు తెలియదు, నేను కూడా చెప్పలేను. అదే తంత్రం, యోగా అన్ని కలిసి ఉండేవి చేసేవాళ్ళు. మంత్రము, తంత్రము, యోగా, వ్యాయామం అన్నీ కలిసి ఉండేవి. అన్ని కవిత్వము అన్ని కలిసి ఉండేది. అవి మేము అడిగేవి కావు, ఆయన చెప్పవలసినవి కావు. అట్లా ఆయనకి అన్నింటిలోనూ నాలెడ్జ్ ఉండే, ఆయన మహానుభావుడైన. కోటనరాజు రామారావు గారు వాళ్ళంతా మన ఇంగ్లీష్ జర్నలిజానికి, భారతదేశ ఇంగ్లీష్ జర్నలిజానికి పితామహులుగా మనం భావించవచ్చా? కోటనరాజు రామారావు గారు లేదండి, వారి ప్రభావం మీ పైన ఏమైనా పడిందా? వాళ్ళు మీరు అడ్మినేషన్ ఉండేదండి, ఉంటుందండి. చలపతిరావు గారు, చలపతిరావు గారు కదా, కోటనరాజు రామారావు గారు. ఆయన ఈ హైదరాబాద్ నగరంలో మా బావగారు వల్లూరు వెంకటేశ్వర గారిని ఆయన ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఆయనకి రామారావు గారు తెలిసినవాడు. మొట్టమొదటిసారి ఆయన చూశాను నేను మా బావగారింటికి వచ్చినప్పుడు. ఆయన చాలా గంభీరంగా ఉండేవాడు,
రాజస్వం ఉండేది, హుందాగా ఉండేవాడు. లోపల ప్రవేశిస్తున్నాడు, దిస్ ఇస్ కోటన్రాజు రామారావు, ఇంట్రడక్షన్ ఈస్ మిస్టర్ సో అండ్ సో ఈస్ దేర్ అట్లా అడిగేవాడు అనమాట. నేను తెలుగులో ఏదో చెప్పాను అనుకోండి, అట్లా పరిచయం అయింది. పరిచయం అంటే పెద్ద పరిచయం డెవలప్ కాలే, ఆయన చాలా పెద్ద దూరం నుంచి చూసి అడ్మైర్ చేయటమే. అట్లా ఆయన గురించి తెలిసింది. ఆ తర్వాత హమారే ఎగ్జామ్ అని ఒక హిందీ పత్రిక ఉంటుంది, అక్కడ శర్మన్ అని ఒక ఆయన దానికి ఎడిటర్గా పనిచేశాడు. ఆయన దేశభక్తి ఇట్లాంటి ప్రత్యేక లక్షణాలు కొన్ని ఉండేవి, దేశాన్ని గురించినటువంటి అభిమానం, మనతో మాట్లాడినా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొంత. ఆయన హిందీ అయినా ఆయనతో మాట్లాడుతుండేవాడు రెగ్యులర్గా, మా ఇన్ఫ్లుయెన్స్ నా మీద. ఆయన హిందీ, హిందీకి ఆయన, ఇంగ్లీష్కి కొట్టరాజు రామారావు గారు, రామారావు గారు తర్వాత తెలుగు నారాయణ వెంకటేశ్వర అంతే కదా. ఇప్పుడు బలరామన్ గారు గురించి చెప్పారు కదా మీరు, అది ఆయన బలరామన్ గారు యునైటెడ్ నేషన్స్ రాసేవాడు. నేను ఆయన గురించి, ఆయన చాలా అడ్మిరేషన్ నాకు, ఎందుకంటే ఆయన ఆయన డిస్పాచెస్ నేను రెగ్యులర్గా చదివేవాడిని. యునైటెడ్ నేషన్స్ గురించినటువంటి అంత నాలెడ్జ్ సాధారణంగా నా ఏజ్లో వాళ్ళకి ఎవరికి ఉండదు. అవన్నీ ఆయన ఆయన రాసిన ఆయన డిస్పేజెస్ చూడటం వల్ల నాకు. దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి, ఆయన డిస్పేజెస్ చదువుతున్నప్పుడు ఏవో కొన్ని రిఫరెన్స్ వస్తాయి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఏదో ఉందనుకోండి. ఇది నాకు మెటీరియల్గా నాకు ఏమిటి సెక్యూరిటీ కౌన్సిల్, దీని కథా కమామేషన్ ఏమిటి అని అంటానికి లైబ్రరీకి వెళ్ళి యునైటెడ్ నేషన్స్ సంబంధించిన పుస్తకాలు తీసుకొని చదివి బాగా అవగాహన చేసుకునేవాడిని. కాబట్టి ఈ న్యూస్ చదివేటప్పుడు నాకు బాగా నాలెడ్జ్ ఉన్నవాడు చదివితే ఎట్లా అర్థమవుతుందో నాకు అట్లా అర్థమయ్యింది. సార్ మీరు సైన్స్ అంటే మీకు చాలా ఇష్టము, బీఎస్సీ చదివారు, మీ సైన్స్ పత్రికలు కూడా కాలేజ్ మ్యాగజైన్స్ కూడా వ్యాసాలు రాసేవాడు కదా, అటు సైన్స్లో ఒక ప్రొఫెసర్గానో స్కాలర్గానో వెళ్లకుండా వెళ్ళాలని అనిపించలేదా? ఎందుకు మీకు సైన్స్ ఇంట్రెస్ట్? మామూలుగా లిటరేచర్ చదువుతారు కదా, జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న, జర్నలిజం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ ఇంగ్లీష్ లిటరేచరో తెలుగు హిస్టరీ చదువుతారు, ఒక పక్క జర్నలిజం పత్రికలు క్షుణ్ణంగా సీరియస్గా చదువుతూ అటు బీఎస్సీ సైన్స్ చదువుతూ ఎందుకు మీరు సైన్స్ వైపు అనుకోలేదు సార్? చాలా మంచి ప్రశ్న ఇది, తెలుసుకోవాల్సింది, రికార్డు కావాల్సింది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ పాండురంగారావు గారు, ఇక్కలపతి గారు, వీళ్ళందరూ నేను ఆర్ట్స్ అండి, తెలుగు ఇట్లా చదువుకున్నాను. నాకేమనిపించిందంటే ఇవన్నీ నేను వేరే కూడా చదువుకోవచ్చు, సైన్స్ ఎవరో చెప్తే కానీ నేను నేర్చుకోలేను, పుస్తకం చదివి నేను సైన్స్ నేర్చుకోలేను కాదు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కానీ, డైనమిక్స్ కానీ, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, క్లాస్లో నేర్చుకోవాలి, లేకపోతే అర్థం కాదు. లైట్, సౌండ్ ఇవన్నీ కూడా బీఎస్సీలో నేను అట్లా నేర్చుకున్నానండి. అవి నాలెడ్జ్ కోసం చదవటం తప్పితే బీఎస్సీ ఏదో ఎంఎస్సీలో సర్టిఫికెట్ నో. అట్లా నేను మా కాలేజీలో కూడా ఫిజిక్స్ క్లాసెస్లో కూడా మా మాస్టర్ గారు చెప్పడానికి ముందరే నేను చదువుకొని వచ్చేవాడిని. అదే కాకుండా దానికి సంబంధించిన ఇతర సబ్జెక్టులు కూడా. మీకు ఫిజిక్స్ ఎక్కువ ఇష్టమా? ఫిజిక్స్ ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన పేరు అనే లైట్ ఇవన్నీ థియరీ ఇవన్నీ కూడా ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్ అది సరే. మీకు ఎప్పుడైనా మీకు సింహావలోకనం చేసుకున్నప్పుడు జీవితంలో నాకు ఇష్టమైన ఆ ఫిజిక్స్ని ఆ సైన్స్కి దూరం అయ్యారని ఎప్పుడు అనిపించలేదా మీకు? లేదండి, దూరం కాలేదే. అప్పుడు క్లాసులో చదువుకున్నాను, ఇప్పుడు విడిగా చదువుకుంటున్నారు. ఆ జ్ఞాన సముపార్జన ఆగలేదు, జ్ఞాన తృష్ణ తగ్గలేదు, తృష్ణ తగ్గలేదు, ప్రయత్నం ఆగలేదు, ప్రయత్నం ఆగలేదు, నిరంతరం సాగుతుంది. ఇప్పటికీ చదువుతారండి? ఇప్పుడు జరుగుతుంది. జరగలేదు అంటే మీరు మామూలు సాహిత్యం చదువుతారు, ఆధ్యాత్మిక సైన్స్ కూడా చదువుతారు, సైన్స్ చదువుతారు. కొడవటువంటి కుటుంబరావు గారు సైన్స్ వ్యాసాలు అవి ఆయన ఆధ్యుకం చెప్పాలా వ్యాసాలు రాసిన వాళ్ళు ఇంకా ఉన్నారండి, ఇంకా ఉన్నారు ఇద్దరు. కోనేటి వారు ఉండాలి, ఆయన విశాఖపట్నంలో ఉండేవాడు, వసంతరావు వెంకట్రావు గారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఎవరు రాసినా చదివేవాడిని నేను. దాంట్లో నాకు ఏమిటి నాకు ఉపయోగపడింది ఎక్కడంటే, ఒక సైన్స్ విషయాన్ని చాలా తేలిక భాషలో చెప్పడం, వాక్య నిర్మాణం, సైన్స్ పదాలని వాక్యంలో ఇమిడ్చి పాట కూడా చెప్పడం అనేది ఒక టెక్నిక్ అండి. అవి చదవడం వల్ల తెలుస్తుంది అది నాకు. ఆ రకంగా వాడు సైన్స్ రచయితలలో నాకు నేను లబ్ధి పొందాను. వాళ్ళు చదివారా కొడవడగడ కుటుంబరావు వాళ్ళు వ్యాసాలు? నాకు తెలియదండి, వాళ్ళవి నేను చదివాను, వాళ్ళే చదువుకున్నారో తెలియదు. అది వాళ్ళు మీరు చదివారా? వాళ్ళు చదివాను, కుటుంబరావు గారు చదివాను, వసంతరావు వెంకట్రావు చెప్పాను కదా, ఇంకా రెండు మూడు పేర్లు ఉన్నాయి జ్ఞాపకం తెచ్చుకోలేను. చిన్నప్పటి నుంచి ఒక నాలెడ్జ్ ఓరియంటేషను, జ్ఞాన తృష్ణతోటి అటు ఒక సిలబస్ కాకుండా సిలబస్ ఏతర పుస్తకాలు, పత్రికలు, ఇంగ్లీషు, తెలుగు ఇలా చదవటము, నిరంతరం అధ్యయనము, తర్వాత పదాలను ప్రాక్టీస్ చేయటం, ఇంగ్లీష్ డిక్షనరీ రిఫర్ చేయటం, ఇలా నిరంతరం ఒక జ్ఞానపరమైన ఒక రసాయనం లోపల జరుగుతూ ఉండేది కదా, కెమిస్ట్రీ జరుగుతుండేది కదా. ఇటువంటి వాళ్ళు మీరు చదువు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? డిగ్రీ కూడా ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆసక్తి లేదు. ఉద్యోగం చేయాలని? ఉద్యోగం చేయాలంటే కూడా కాదు, బీఎస్సీలో సైన్స్ చదువుకున్నాము. రెండోది ఏంటంటే బీఎస్సీలో
పేసుకోవడం పెద్ద కష్టమే కాదు. అప్పటిదాకా నేను ఏమో పేసేద్దున్నాను కదా. బీఎస్సీలో ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పేసినాను. నియర్ ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా. టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అండి అది? ఇప్పుడు టూ ఇయర్స్ అండి. ఫస్ట్ ఇయర్లోనే ఇంగ్లీష్ అయిపోతుంది. ఇంగ్లీష్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కదా, మంచి మార్కులు వచ్చినాయి. బహుశా ఆ రోజుల్లో కాలేజీలో నాకే ఫస్ట్ మార్క్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు కెమిస్ట్రీ లైట్ ఉందనుకోండి, లైట్ సబ్జెక్ట్, లైట్ సబ్జెక్ట్లో ఆ క్లాస్ పుస్తకంలో ఉన్నది కాకుండా ఇతర చదివేవాడిని నేను. రిఫరెన్స్ బుక్స్ అంటే హైయెస్ట్ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదివాడు. కానీ అవన్నీ పాఠంలో సిలబస్ రాయడానికి ఉపయోగపడవు. ఎక్కువ అయిపోయింది మీ నాలెడ్జ్. అది కొంచెం మోర్ దెన్ నెసరీ. అది కాక నేను అట్లయినా కూడా రాయొచ్చండి, కష్టమేం కాదు, పాస్ అయి ఉండేవాడిని. నా ఇంట్లో జరిగినటువంటి ఒక కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన. మంచి స్టూడెంట్ అయ్యండి, క్రమశిక్షణ కలిగి ఉన్నవాడు అయ్యండి, డిగ్రీ సంపాదించుకుని డిగ్రీ మీరు అది సంపాదించుకోవడం వల్ల మీరు చాలా చోట్ల చాలా వాటికి మీకు అది ఒక అవరోధమైంది కదా. అంటే మీరు మీ విధి మిమ్మల్ని చాలా పెద్దవాడు చేసింది. డిగ్రీ లేదు అన్నారు, పెళ్లి సంబంధం విషయం. అదే బీఎస్సీ పాస్ కాలేదు కదా అన్నారు మాకు తెలిసిన వాళ్ళు. అది ఉద్యోగం పెళ్లి పెళ్లి అంటే బీఎస్సీ పాస్ కావడం అనేది నథింగ్ కదా నా దృష్టిలో. మీరు అసలు నథింగ్ సర్టిఫికేట్ ఏముంది, మన నాలెడ్జ్తో ఉంది కదా, మనం మోర్ ది అన్ ది సిలబస్ మనం నేర్చుకున్నాం కదా, ఈ సర్టిఫికేట్ ఏంటి అనే ఫీలింగ్ మీకు లోపల ఉంది. మీరు మాట ఉన్నారు బీఏ అవి చదవకుండా ఇదేంటి. నా మిత్రులు పాండురంగారావు ఉందా చెప్పాను కదా, పాండురంగారావు ఎకనామిక్స్కి, పొలిటికల్ సైన్స్, నేను పుస్తకాలు చదివి అతని పాఠం చెప్పేవాడిని. సబ్జెక్ట్ కాదు అది, నా సబ్జెక్ట్ కాదు అది. నేను ఇంత బాగా చెప్తున్నావు, నువ్వేం చదవలేదు అంటే, నేను సైన్స్ అయితే మనం చదువుకుంటే వచ్చేది కాదు, క్లాసులు చదువుకోవాలి, అందుకని సైన్స్ తీసుకున్నాను అని చెప్పేవాడిని. నాకు ఎవడు చెప్పేవాడు ఎవడు లేడు. అంటే మీలో ఓవరాల్గా అబ్జర్వ్ చేసి విపరీతమైన జ్ఞానతృష్ణ చాలా ఎక్కువ. ఆ జ్ఞానతృష్ణే మీకు ఆ పత్రిక చదివించింది, మళ్ళీ సైన్స్ స్టూడెంట్ అయినా కానీ మోర్ దాన్ సిలబస్ చదివించింది, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కూడా చదివించింది, కవిత్వం వైపు చదివించింది. మీ ఈ డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవటం వల్ల తొలి ఆంధ్రజనతకు పంపించినప్పుడు కూడా ఆయన నేను సబ్యూటర్ కావాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పి ప్రూఫ్ రీడర్ అన్నారా? ప్రూఫ్ రీడర్ కాదు, సబ్యూటరే. కానీ ముందర నాకు నాకు టెస్ట్ పెడతారు కదా, టెస్ట్, ఒక టెండర్ నోటీస్ ఇచ్చి రాయమన్నారు. టెస్ట్ ఆయన అనుకున్న దానికంటే చాలా వేగంగా రాసిచ్చాను. ప్రాక్టికల్గా అయిపోయింది కదా. ఇదేమిటి పత్రికలు ఎక్కడ పనిచేయలేదు, బాగా రాశారు కదా మీరు, ఎట్లా ఇది ఎట్లా వచ్చింది అన్నాడు. చదువుతాను కదండి పత్రిక, ఆ మూల నుంచి ఈ మూలదా చదువుతాను, టెండర్ నోటీస్ కాదు, ఏది ఇచ్చాను రాస్తాను నేను. అవునా అని అన్నీ ఇచ్చే ఇవ్వడం మొదలు పెట్టారు. నేను రాసేది పెట్టి అజంత గారు, అప్పుడు మా కొలీగ్ వరదాచారి గారు, సుబ్రహ్మణ్యం గారిని ఎడిటర్, వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు. ఇవన్నీ సంతోషించారు. ఇవి అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ రాసినట్టుగా ఉన్నాయి. ఆంధ్ర జనత నుంచి మీరు ఆంధ్ర భూమికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఆంధ్ర జనతలో ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత పైకి పోవడానికి అవకాశం లేదండి. అసిస్టెంట్ దాకా వచ్చానండి నేను. ఎడిటర్ కావాలంటే అసిస్టెంట్ దాకా వచ్చారు. అప్పుడు ఆంధ్ర నాకు ఎప్పుడు కూడా ఏ ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేయలేదండి. ఇది కొంచెం ఇది కూడా విధి అంటాను నేను. ఆంధ్రభూమి నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, పిలుపు వచ్చింది వాళ్ళ దగ్గర. మీరు వస్తే అక్కడ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నాను, న్యూస్ ఎడిటర్గా ఇస్తాను, మీరు రండి. వరదాచారి గారు ఇప్పుడు న్యూస్ ఎడిటర్గా ఉండేవాడు, ఉన్నాడు కదా ఒక ఆంధ్రభూమిలో. నేను ఉన్నాడు కదా ఒక ఆయన అంటే మిమ్మల్ని కూడా న్యూస్ ఎడిటర్ కానీ తీసుకున్నారు. అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఘోరశాస్త్రి గారు ఎడిటర్గా ఉండేవాడు. ఘోరశాస్త్రి గారు ఎడిటర్, ఘోరశాస్త్రి గారు ఎడిటర్గా ఉన్నాంటే అది ఎడిటోరియల్ తప్పితే ఇంక వేరే ఏం చూసేవాడు కాదు. ఎడిటోరియల్ ఈ మీద వార్తల మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే చదువుతాడు అలాగా అంతే. పేపర్ వచ్చే ముందు ఆయన ఏం చదవడు, మన్నాడు పోతుంది చదివి తప్పులు ఉంటే ఏమండి ఈ పదం ఇటు రాశారేమిటి, ఇది ఇటు రాశారేమిటి అని. ఈ తప్పులు పాయింట్అవుట్ చేయట్లో కూడా నేను సందేహించకుండా చెప్తాను, రామోజీరావు గారిని మించిన వాళ్ళు లేరండి. ఆయన ఎడిటర్ కాదు, జర్నలిస్ట్ కాదు. పేపర్ని ఈ మూల నుంచి ఆ మూలదా చదివి అన్నింటినీ తప్పులన్నీ మార్చేసేవాడు. అచ్చుతప్పులతో సహా కొన్ని కొన్ని పదాలు ఆయన కూడా న్యూస్ పేపర్ చదివి నాలెడ్జ్ ఏమిటండి ఈ పదం ఇట్లా ఉంది, ఈ పదం ఏంటండి అని అడిగేవాడు. ఆయన తర్వాతనే ఎవరైనా సరే, అందుకే ఆయన ఇంత గొప్పవాడైన. ఆయన ఎంచుకున్న రంగం పట్ల ఆయన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలనే ఒక స్పృహ, ఒక పట్టుదల ఆయన ఇక్కడ దాకా తీసుకుని తర్వాగా ఉండాలి. ఘోరశాస్త్రి అటు చదివేవాడు కాదండి అని ఓన్ ఎడిటోరియల్ మించి ఆయన వేరే ఆలోచన. ఎడిటోరియల్ నేను చేసేవాడు, ఎడిటోరియల్ అంతే, ఎడిటోరియల్ రాసేవాడు అయిపోయేది. దాంట్లో తప్పులు వస్తే మాత్రం బాధపడేవాడు, మిగతా వాటిలో పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మీరు మొత్తం మీ జర్నలిజం జీవితంలో ఎక్కువ కాలం పనిచేసింది ఆంధ్రభూమి కదా, దాదాపు 11 ఏళ్ళు చేశారా సుమారుగా?
సుమారు పది పదేళ్ళ పైన ఎక్కువ కాలం అదే ఏళ్ళు పన్నెండేళ్ళు ఎక్కువ కాలం చేసింది ఆంధ్రభూమి కదా సో మీ ఘోరశాస్త్రి గారికి మీకు చిన్న గొడవ అయిందా అదిలో ఇవి ఆంధ్రభూమిలో చేసినప్పుడు ఘోరశాస్త్రి గారితో గొడవ అంటే గొడవ అంటే ఆయన కోపం రావటం మీరు గొడవ పట్టడం కాదు సందర్భం సండే సప్లిమెంట్ ఏదో మీరు అవునండి బాగా జ్ఞాపకం చేశారు మీరు నేను యాజమాన్యం నన్ను సండే చెత్తగా ఉంటుంది దీని మీద కొంచెం బాగు చేయకూడదా అని అడిగారు నేను నాకు వేరే ఆలోచన లేదు దాని మీద నేను దృష్టి కేంద్రీకరించి ఒక రెండు వారాలు తీశాను మంచి పేరు వచ్చింది అప్పుడు ఘోరశాస్త్రి గారు పిలిచి రూమ్లో పిలిచి ఈ పేపర్కి మీరా ఎడిటర్ నేనా అన్నాడు అదేంటండి అంటారు మీరు సండే సెక్షన్ మీరు చూస్తున్నారు ఇదివరకు నేనే కదండి అవును నాకు చెప్పాలి కదా మీరు ఇదివరకు కూడా రోజు ఇది వేస్తున్నామని చెప్పలేదు కదండి ఇంతలో చేస్తుంది మంచి పేరు రావచ్చు కానీ నాకు కదా రావాల్సిన పేరు మీకు వచ్చింది ఇప్పుడు మీరుగా మీరు ఏదో మీరే ఎడిటర్ అయినట్టుగా అందరూ చెప్పుకున్నారు యజమానులు కూడా మీకు చెప్తున్నారు డైరెక్ట్గా నాతో చెప్పాలండి అన్నాడు పొరపాటు అయిపోయిందని మీకు చెప్తాను ఆ పని చేసి ఆయనకి చూపించడం చేసింది ఇప్పుడు మీకు పాపం మీకు అనుకోకుండా మీకు సంబంధం లేని అంశాల వల్ల మీరు వాళ్ళ మీ ఎరిటర్ల దుక్కి మీకు చిన్న ఒక ఇది ఏర్పడే సందర్భం కూసు మంచి వార్త కూడా వచ్చింది కోసం హైదరాబాద్ నుంచి మీరు డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయారట ఆయన ఎరిటర్గా ఉన్నప్పుడు ఓ అట్లా ప్రభలం ఉండేది అదే ప్రభలం ఉన్నప్పుడు అదే అంటున్నా నేను ప్రభలం ఉన్నప్పుడు రెసిడెంట్ ఎడిటర్గా వేశారండి హైదరాబాద్ నేను ఎడిటర్గా ఈనాడు ఎడిటర్గా ఉండి అక్కడ రెసిడెంట్ ఎడిటర్గా ఉండాను నాకు ఎడిటర్గా ఉండి ఎడిటర్గా ఎట్లా మిగలుగుతామో తెలుసు కానీ రెసిడెంట్ ఎడిటర్ అంటే సబార్డినేట్ సంబడి నాకు అది తెలియదు హైదరాబాద్ బెంగళూరు ఎడిషన్లకి మీరు ఇన్ఛార్జ్ అండి మీ ఇష్టం అండి మీకు ఎవరు ఇంటర్ఫీరెన్స్ ఉండదు సుబ్రహ్మణ్యం గారు నాకు ఇబ్బంది లేండి ఆయన నా గురువే ఆయనతోటి ఆయనకి సబార్డినేట్గా పనిచేయడం నాకు ఇష్టమే అని చెప్పాను చేరాను చేరిన తర్వాత ఓ రోజు విజయవాడ వెళ్ళాను వెళితే ఏమిటి చెప్పా పెట్టుకుంటూ వచ్చారు మీరు అన్నాడు ఆయన నాకు చెప్పా పెట్టుకుంటూ రావడం అండి ఏముందండి మన ఆఫీసే కదా అంటే అప్పుడు ఆయన నాకు అర్థమయ్యేట్టు చెప్పాడు ఈ మాటలు కాదు కానీ ఎక్కడికైనా కదిలేటైతే హెడ్ క్వార్టర్స్ నుంచి ఎడిటర్ పర్మిషన్ తీసుకోవాలని నేను ఎడిటర్ నా హోదా కూడా అటువంటిదే కదా అని నేను అనుకున్నాను ఆయన్ని తీసి ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఆయన తర్వాత తెలుసు ఆయన్ని తీసి నన్ను వేస్తాను ఈనాడు నుంచి నన్ను పిలిచినప్పుడు వాళ్ళే పిలిచారు కదా ఆయన తీసేసి మిమ్మల్ని వేద్దాం అనుకుంటా ఉండే వద్దండి ఎట్లా ఆయన గురువు అక్షరాభ్యాసం ఆయన దగ్గర జరిగింది మీరు తీయద్దండి అంటే నేను రాను ఆయన ఎడిటర్గా ఉంచండి మిగతా ఏ పనులు చెప్పినా నేను చేస్తాను ఇవన్నీ మీరు చేయండి అన్నారు చేస్తానండి అట్ట చేస్తున్నాను అనమాట కానీ ఆయనకి ఘోరశాస్త్రి గారు ఇదే నాతో చెప్పి నేను చేసినట్టుగా ఉండాలి అని అట్లా అనుకునేవాడు ఆయన అలా మీకు మీ ఆంధ్రభూమిలో ఘోరశాస్త్రి గారితో ఆ సండే సప్లిమెంట్ విషయంలోనూ అలాగే కుసుమంచి వారితో సుబ్రహ్మణ్యం గారితో మీరు అనుకోకుండా అది తప్పని మీరు భావించలేదు మామూలుగా వెళ్ళారు కానీ ఒక చిన్న మానసికమైన ఒక అది వాళ్ళకి వాళ్ళు ఇగో దెబ్బతింది అంతే ఇక్కడ దెబ్బతింది ఇదేం పేర్లాల్ మేనేజ్మెంట్ ఏదో అనుకున్నాడు ఆయన నేను అనుమానించాడు ఆయనకు అక్కడ ఇగో దెబ్బతింది పేరు మంచి పేరు రాకుండా ఉంటే ఏవడో పట్టించుకుంటాడు అదే ఈ మంచి పేరు రావడం వల్ల మనకి ఇబ్బంది వచ్చింది ఆంధ్రభూమి వదిలి మీరు ఈనాడు చేరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈనాడు నుంచి రామోజీ గారు కబురు చేశారండి శేఖర్ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ ఆయన అక్కడ చీఫ్ రిపోర్టర్గా ఉండేవాడు రామోజీరావు గారు ఆయన్ని పంపించాడు ఆయన శేఖర్ అని ఆయన ఇదివరకు నాతో కలిసి పనిచేశాడు వచ్చేవాళ్ళు మాట్లాడుకుని ఉంటారు ఎవరు మనకు పనికి వస్తారని అప్పటికి విశాఖపట్నంలో ఈనాడు వచ్చిందండి ఫస్ట్ ఈనాడు వైజాగ్ వైజాగ్లో వచ్చిందండి అప్పుడు ప్రసాద్ గారు ఉంటారు ఎడిటర్గా ఉండారు రెండేళ్ళు ఎంతో అయింది ఏబీకే ప్రసాద్ ప్రసాద్ గారు నన్ను పిలిపించారు నేను నన్ను మిమ్మల్ని ఎడిటర్గా తీసుకుందాం అనుకుంటాను వారం రోజులు ఏం ఉద్యోగం అని కూడా మాట్లాడుకున్నాను మొట్టమొదటి వన్ వీక్ మ్యారథాన్ ఇంటర్వ్యూ లోకల్లో ఉండే ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు మాట్లాడుకున్నాం మీరు రామాజారు మాట్లాడుకోవటమే అంతే పొద్దున్న 10:30 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా మధ్యలో ఆయన చెక్కులు మీ సంతకం పెట్టుకోవడం ఇట్లాంటివి చిన్న చిన్న పనులు లంచ్ ఇవన్నీ పోతే మిగతా లోకల్లో ఉండే విషయాలని మాట దాదాపు 1 వీక్ అండి సండే ఇట్లాంటివి తీసేస్తే చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఎడిటర్గా తీసుకోవాలనుకున్నానండి ఏ జర్నలిస్ట్ అయినా ఎడిటర్ కావాలని కోరుకుంటానండి నాకు ఎడిటర్ కావాలని సహజంగా ఉంటుంది మీరు ఇస్తానంటే నేను సంతోషంగా వస్తానండి అట్లా నేను దాంట్లోకి వచ్చాను అప్పటికే ఒక ఎడిటర్ అక్కడ ఉన్నాడు ఏబీకే ప్రసాద్ గారు అన్నారు నాకు అప్పుడు తట్టలేదు నేను అనుకున్నాను ప్రిజ్యూమ్ చేశాను ఆయన అక్కడ ఇప్పుడు పెడుతుంది ఈ హైదరాబాద్లో ఈనాడు పెడుతున్నారు నన్ను ఈనాడు ఎడిటర్గా చేస్తారని అప్పుడు రామజీరావు గారు ఏం చెప్పారంటే ఎడిటర్గా తీసుకుంటాను కానివ్వండి పేరు నా ఒక్కటి పేరే ఉంటుంది మీ పేరు వేయను అట్లా ఇష్టమైతేనే మీరు రండి
ఎడిటర్ మీరు, మీ హోదాకి ఏమి ఉండదు, మీ సాధారణంగా ఎడిటర్గా ఏం చేయడానికి వీలుందో అన్నీ మీరు చేసుకుంటారు. నేనేమి దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, నేను చీఫ్ ఎడిటర్గా నా పేరు మాత్రమే ఉంటుంది. అక్కడ విశాఖపట్నంలో పొరపాటు జరిగింది, ఏదో వేశారు ఇంకో పేరు తెలియకుండా వేశారు అని ఏదో చెప్పాడు ఆయన. దానికి ఏముందండి, ఎడిటర్ని మీరు అంటారు కదా, నన్ను నాకు ఎడిటర్గా హోదా ఇస్తున్నారు, నేను ఎడిటర్గా చేయించడానికి అవకాశం ఉంది అంటూ జోక్యం కూడా చేసుకోనని చెప్పారు. మీరు చీఫ్ ఎడిటర్ అయి ఉండి మీరు అన్నీ మీరు చేసుకోవచ్చు అండి, నేనేమి ఇండిపెండెన్స్ నిజానికి ఆయన జోక్యం, ఆయన చీఫ్ ఎడిటర్ కదా జోక్యం చేసుకోవచ్చు, కానీ నాకు అట్లా మీరు చేసుకేసుకోండి. మొట్టమొదట్లో అపాయింట్మెంట్స్ కూడా నా సంతకంతో కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఈనాడు. ఎడిటోరియల్ డిపార్ట్మెంట్స్ రిపోర్టర్స్ని, మంచి రిపోర్టర్స్ కావాలంటే నేను జిల్లాలకు వెళ్ళి, అన్ని జిల్లాలకి వెళ్ళి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు, వాళ్ళని వెతికి ఓ రోజు రెండు రోజులు ఉండి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెతికి వాళ్ళకి నేనే ఆఫర్ చేసి వాళ్ళని తీసుకుని అపాయింట్ చేశాను. నేనే చేశాను మొట్టమొదటిలో రిపోర్టింగ్ నెట్వర్క్ డెవలప్ చేసినటువంటి వాడిని నేను. ఇప్పుడు స్త్రీలను కూడా, అమ్మాయిలను కూడా జర్నలిజంలోకి తీసుకొచ్చిన వాళ్ళలో మీరు అంటే ఒక జనరేషన్లో ఉంటారా, ఒక తొలి జనరేషన్? అది రామోజీరావు గారికి క్రెడిట్ వస్తుంది, రామోజీరావు గారికి నాకు కూడా కొంత, ఎందుకంటే ఆయన చీఫ్ ఎడిటర్, ఆయన పర్మిషన్ ఇవ్వాలి కదా. మీ ఆలోచన, కొంతమంది ఆడపిల్లలు, ఆడపిల్లని రాత్రిపూట నాకు నిజంగా ఇష్టం లేదు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అప్పుడు ఆడపిల్లల్ని పిలిచి, అమ్మ మీకు సెక్యూరిటీ ప్రాబ్లం, రాత్రిపూట ఎట్లా వెళ్తాను, వెళ్తామండి మీరందరూ వెళ్ళలేదా అంటే, మీరు ఆడపిల్లమ్మా, దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాం అనుకోండి, మీకు ఇంటీరియర్ ఏమి ఇబ్బంది ఉండదు కదా అంటే, మేము అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చామండి, పిల్లలు గారు తల్లులు కూడా ఉన్నారు దాంట్లో, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, సరేనమ్మా రండి అన్నా. వాళ్ళకి రామోజీరావు గారు నేను ఏమనుకున్నామంటే, ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి, మంచి డ్రైవర్ని పెట్టి సేఫ్గా వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏర్పాటు చేసామండి. ఈ క్రెడిట్ గోస్ టు రామోజీరావు, వాళ్ళని భద్రంగా ఇంటి దగ్గర చేర్చాలి అని కారు ఏర్పాటు చేసినటువంటి కీర్తి క్రెడిట్ రామోజీరావు. అంటే ఈ ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని కూడా జర్నలిజంలో తీసుకోవాలన్న ఆలోచన మీదే రామోజీరావు గారు, రామోజీరావు గారు ఆలోచన అయిందేనా? ఆలోచన వచ్చారు, ఆఫర్ చేశారు, తీసుకుందాం అంటే తీసుకుందాం అనుకో, రెండు ఇద్దరు ఓకే అనుకున్నారు. సార్ మీరు ఎప్పుడు చెప్పినా కానీ రామోజీరావు గారి గురించి చాలా గొప్పగా, ఆయన తక్కువ కాలంలో ఇంజనీర్లో పనిచేసినప్పటికీ కూడా ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది అని చెప్తారు. అలాగే ఆయన అనుబంధం అభిమానం నేను అనుకుంటాను, అభిమానం మాత్రం చాలా, అభిమానం చాలా ఎందుకంటే నన్ను ఎడిటర్ అన్నవాడు ఆయన, ఆ కృతజ్ఞత కూడా ఉందండి. కృతజ్ఞత అంటే 11 ఏళ్ళు ఆంధ్రభూమిలో చేసినప్పటికీ కూడా, ఈనాడులో తక్కువ కాలం చేసినప్పటికీ కూడా, నేను జీవితంలో ఎడిటర్ అయ్యాను అనే కృతజ్ఞత మీకు బలంగా రామోజీరావు ఇచ్చారని అది ఒకటి ఉంది. తర్వాత మీకు ఒకసారి ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడో ప్రత్యేకంగా రామోజీరావు హాస్పిటల్కి వచ్చి నన్ను ఆయన మొట్టమొదటి చేసుకునేటప్పుడు కూడా, నన్ను చేర్చుకునేటప్పుడు ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్లో అన్నాడు, యూఆర్ ఎ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, వీఆర్ వన్ ఫ్యామిలీ, మీకు జీతం ఎంత అనేది దాని గురించి నిమిత్తం లేదు, నా ఒక్కడికే చెప్పాడు, మీ జీతంతో నిమిత్తం లేదు, జీతం ఏదో ఇస్తారు ఉంది మీతో పడుతుంది, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకో మాట కూడా అన్నాడు, ఆడపిల్లలు గల తండ్రి మీరు, ఆడపిల్లల పెళ్ళిళ్ళతో సహా మీరు అంత, మనం ఒక కుటుంబం కదండి, మొత్తం నా బాధ్యత అండి అన్నాడు. ఎవరు చెప్పలే, ఏ ఉద్యోగం యజమాని కూడా చెప్పు, నేను అందుకే ఇంత బాగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మాటలే కారణం. తర్వాత మన విఆర్, మీరు తిరిగి వచ్చేటప్పుడు కూడా విఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఫర్ ఎవర్ అనేది అన్నారట కదా, మొట్టమొదటిలోనూ అన్నారు ఫ్రెండ్స్ ఫర్ లైఫ్, లైఫ్ అన్నారట కదా జీవితాంతం. నాకు ఆయన ఒక గడియారం ప్రజెంట్ చేశారు కూడా. తర్వాత మీకు చిన్న యాక్సిడెంట్ ఏదైనా అయినా కూడా జరిగినప్పుడు వచ్చి మీ హాస్పిటల్కి వచ్చి, హాస్పిటల్కి వచ్చేవాడు, కారు అక్కడ పెట్టేవాడు, నాకు అన్ని బాగా చూసాడు నేను. సో అంత బాగా చూసుకున్న ఎడిటర్ని చేసి, అంత బాగా చూసుకున్న ఈనాడును వదలాల్సిన సందర్భం ఏమైంది? వదలటం అంటే రామోజీరావు గారి కారణం కాదు, ఇప్పుడు ఎడిటర్గా ఉన్నటువంటి వాడిని నాతో పాటు ఇంకా కొంతమంది ఎడిటర్లు ఉన్నారు. ఇప్పుడు రాంభట కృష్ణమూర్తి గారు వాళ్ళు అప్పటికే నేను ఉన్నప్పుడు రాలేదు. రాంభట కృష్ణమూర్తి గారు రామోజీరావు గారికి ఎప్పుడు దగ్గర ఉండేవాడు, సొంత మనిషి అట్లా ఉండేవాడు, చూసేవాళ్ళకి అట్లా అనుకున్నాడు, ఎప్పుడు ఆయన గదిలోనే ఉండేవాడు. సో మా ఎడిటోరియల్ గురించి కానీ, మా అమ్మల్ని అందరి గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఈయనే చెప్తాడని అనుకునేవాళ్ళం. తర్వాత ఆయనే తీసుకొచ్చి ఎడిటర్గా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటనేది ఎవరో చెప్పాలి కదా, ఆయన చెప్తుండేవాడు అనుకుంటా నేను. కానీ మాకు మా ఎడిటర్లోనే కొంచెం అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చినాయి. నేను సమానమని అనుకున్నాను, సమానం కాదనుకునే వాళ్ళు అన్న ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ములుపూడి వెంకటరమణ గారి లాగా నేను ఎక్కువ సమానం అనుకున్నాను, ఎక్కువ సమానం అనుకున్నారు కొంతమంది. అట్లా కొంచెం నా మనసులో వాళ్ళు ఎవరు చెప్పలేదు, వెళ్ళమని నన్ను ఎవరు చెప్పలేదు, ఉండమని అన్నారు అందరు. కానీ నేను అనుకున్నాను, అదే ఇన్సల్ట్ జరిగింది కదా, కొంచెం ఇబ్బందికరమైనటువంటి
సంఘటన ఒకటి జరిగింది. అది చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎడిటోరియల్ పేజ్ మ్యాటర్ నేను చూసేవాడిని. అంతా తీసుకెళ్ళి ఒకసారి ఇస్తే అది కనపడకుండా పోయింది. మర్నాడు పొద్దున్న ఎక్కడో నా బడ్ల దగ్గర దొరికింది అది. ఎవరో మిస్యూస్ చేశారని నాకు అనిపించింది. దానివల్ల నా మనసులో ఏమనిపించింది, నాకు నన్ను గిట్టని వాళ్ళు నాకు ఎవరో కొంతమంది ఉన్నట్టున్నారు, వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఉన్నట్టున్నారు, నేను ముందు ముందు ఇంకా ఇబ్బంది పడతానేమో అని అనుకుంటున్న దశలో నాకు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక అంటే మీరు రామజీరావు గారు ఫస్ట్ వద్దన్నారట కదా, మీరు ప్రభర్కి వెళ్తా ఏది వెళ్తారంటే వద్దన్నాడు. మొదటిసారి ఆఫర్ అన్నీ చెప్పామండి రామజీరావు గారు. ఆ రామజీరావు గారికి నేను ఇంటర్గా ఉన్నంతకాలం మిగతా వాళ్ళందరికంటే నేనే క్లోజ్. ఆయన కూడా మిగతా బాగా అన్ని మాట్లాడేవాళ్ళు, చాలా మాట్లాడేవాడు, అన్ని చెప్పేవాడిని. ఏం చేద్దామంటే అన్నీ కన్సల్ట్ చేసేవారు ఆయన. అది ఆయన గొప్పతనం, అది నా గొప్పతనం కాదు. మీ పట్ల ఆయన ఎందుకో ఒక ఫస్ట్ ఇంప్రెషన్, ఒక విశ్వాసం. విశ్వాసం పిలిచినప్పుడు ఫలానా ఉద్యోగం కోసం అని కూడా ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్గా ఉండేవాడిని. రామజీరావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేము పిలుస్తున్నారండి, అదే ఆయన తీసుకుందాం అనుకుంటారు మిమ్మల్ని అంటే, ఈ ఫలానా ఉద్యోగం కూడా నాకు తెలియదు. ఇంటర్వ్యూ 1 వీక్ లాంగ్ ఇంటర్వ్యూ అది, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మిమ్మల్ని ఎడిటర్గా తీసుకుందాం అనుకుంటున్నానండి, ఎప్పుడు చేరతారని అడిగాడు. ఎడిటర్గా చేరటం ఎవరికైనా ఏ చేసుకైనా మీరు ఇస్తారన్నారు శాసనంతో, ఎప్పుడంటే అప్పుడు చేరతానండి. అక్కడ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక 1 మంత్ నోటీస్ చేరిపోతారు. అటు జరిగిందండి. రివర్స్లో ఆయన్ని మీకు మీ దగ్గర అది మీరు ఇంటర్వ్యూ 1 వీక్ అయిన తర్వాత ఎంతకాలం నడుపుతారు తెలియదు కదా. ఆయన ఏదో చిట్ ఫండ్ కంపెనీ యజమాని అట్లాగే చూసాం తప్పితే వేరే తెలియదండి. కానీ ఆయన నాలెడ్జ్ మాత్రం బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉండేది. న్యూస్ పేపర్స్ ఫంక్షనింగ్ నాకు ప్రింటింగ్ మెషిన్ గురించి తెలియదు, ఆయనకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూని తప్పితే నేను కూడా 2 ప్రశ్నలు అడుగుతానండి, ఏమనుకోవద్దు. నేనేదో స్టేబుల్ జాబ్లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో, ఏం తక్కువ కావచ్చు, మీరు ఇస్తానని చాలా ఎక్కువ కావచ్చు, దానికంటే చాలా ఎక్కువ కావచ్చు, కానీ ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. నేను మళ్ళీ నా ఇంటర్ భవిష్యత్తు చూసుకోవాలి కదా. ఈ పత్రిక దీర్ఘకాలం నడుస్తారన్న గ్యారంటీ నాకు, నాకు నమ్మకం విశ్వాసం నాకు కలగాలి కదండి. మీ రిసోర్సెస్ అవి ఏంటండి ఇట్లా అడిగాను. ఆయన నవ్వేసి మిగతా అవసరం లేదు, మిగతా సమాధానాలు. మై రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, అండర్లైన్ చేసుకోవాలి, మై రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పే యజమాని ఎవ్వడు నాకు ఇంతవరకు కనపడలేదు. ఆయన ఇప్పుడు ఎంతకాలం మీరు దీన్ని మెయింటైన్ చేస్తారు, డబ్బులు ఎలా అడిగారు కదా. సెకండ్ అది సెకండ్ నష్టాలు వస్తాయండి పేపర్కి, మీకు తెలియదని కాదు, ఇప్పటికే మీరు కొన్నాళ్ళు నష్టాలు వస్తాయి, రాకుండా ఎట్లుంటాయి అన్నాడు. ఎంతకాలం భరించగలరు మీరు చెప్పండి, ఎంతకాలం భరించాల్సి వస్తున్నాను. 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయినా పర్వాలేదండి అన్నాడు. నేను నా నమ్మకం ఏంటంటే 5 ఇయర్స్ నేను పనిచేస్తే నేను లాభాలు తెచ్చి చూపించగలను. మీ ప్లానింగ్ ఆయన 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా పర్వాలేదు. ఆంధ్రభూమి నుంచి ప్రభలో చేరబోయే ముందు మీకు ఎడిటర్ పోస్ట్ అవ్వటము, అలాగే ఈనాడు పేపర్ అప్పుడే ప్రారంభం అవడం తోటి ఘోరశాస్త్రి గారు అనుకుంటాను, అది ఒక పేపరు ఘోరశాస్త్రి గారు అండి. ఈనాడు అని పేపర్ పెడుతున్నారండి, నేను దాంట్లోకి వెళ్తానండి. ఇంకా న్యూస్ ఎడిటర్ మీరు, నేను మంచి పొజిషన్లో ఉన్నారు కానీ అక్కడ ఎక్కడ ఈనాడు ఏమిటి, ఈనాడు అనేది ఒక పేపరా అంటే ఆ పేరే ఆయనకి నచ్చలేదు. ఈనాడు పేపరా, ఆ చిట్ ఫండ్ కంపెనీ ఆయన పెట్టేది అది కదా అని. అవునండి ఈనాడు పేపర్ అండి, కొంత కొత్తగా కూడా ఉంది కదా, ఈ ఆంధ్ర శబ్దం లేకుండా అని ఏదో చెప్పాను. సరే మీరు వెళ్దామంటే మీ ఇష్టం అనుకోండి, కానీ బాగా ఆలోచించుకోండి అన్నాడు. నేను వెళ్ళడం డిసైడ్ చేసుకున్నానండి. మీరు ఎడిటర్ అని కూడా అన్నారు కదా, అది అదే అదో పేపర్ అన్నప్పుడు నన్ను అంతే ఆటోమేటిక్గా 2 శబ్దాలు అంటే ఏంటంటే సార్, అదో పేపర్ కోపిస్తా అయినా లేకపోతే అసూయండి, అదో పేపరా, మీరు ఎడిటరా అన్నాడు. మీరు ఆకాశవాణిలో కొంత న్యూస్ కొంతకాలం మీకు ఆకాశవాణితో అనుబంధం ఉంది కదా, అది ఆకాశవాణికి ఎలా వచ్చారు సార్? పన్యాల రంగనాథరావు అని ఒక ఆయన ఉండేవాడు, మంచి వెల్ నోన్ న్యూస్ రీడర్. అప్పటికే నేను టాకర్ని, అనేక సంవత్సరాలుగా నేను టాకర్గా నాకు మంచి రివ్యూ చేస్తారండి రేడియోలో, చేసినప్పుడు దాంట్లో వాళ్ళు మార్కింగ్ చేస్తారు, వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. అట్లా టాకర్గా నాకు మంచి పేరుంది. ఈ టాకర్గా మంచి పేరు ఉన్నాయని మనం న్యూస్ ఎందుకు న్యూస్ చదవడానికి ఎందుకు పెట్టుకోకూడదని పన్యాల రంగనాథరావు గారు వాళ్ళు అనుకున్నారు. అప్పుడు నన్ను న్యూస్ చదువుతారా అన్నారు, ఇప్పుడు చదువుతానండి అన్నారు. అయితే టాకర్గా నేను స్క్రిప్ట్ చూసి చదువుతాను, కానీ న్యూస్ చదవడం అంటే స్క్రిప్ట్ చూస్తాము కానీ రెడ్ లైట్ వెలుగుతుంటుంది, అది అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది లైవ్లో. లైవ్ అది, ఇది ఎట్లా రేడియో రికార్డింగ్, ఇది రికార్డింగ్ కాకపోయినా కూడా అదే ఉండదు. కానీ టాకర్ గారు రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు చదవడం కొంచెం
నేను సాహసం చేస్తానండి చదువుతానండి అన్నాను. మొట్టమొదటి చదివాను, భయపడుతూ భయపడుతూ చదివాను. అది మొదటి అనుభవం. అయితే నేను భయపడుతూ చదివాను అనే సంగతి నాకు తెలియదు. నాకంటే కొంచెం లోపల ఏదో ఉంటుంది, కొంచెం గుణి చేయాలంటే. నేను పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు ఆసక్తిగా ఉంటుంది కనుక చెప్తాను. రవీంద్ర భారతి ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, మా వెనకాల కపిల కాశీపతి గారు కూర్చుంది. ఎవరో వాళ్ళు ఏదో తెలుగులో మళ్ళీ కొత్త వాడిని ఉండే పెట్టారు, పట్టారు మీరు అని. అవునండి అన్నాడు ఆయన. ఇంక పూర్తిగా ఏం చెప్పలే, ఏదో గబగబగబ ఏదో చదువుతున్నట్టు చదివాడు. నా కొత్తది కదా, కొత్తది నేనేనండి చదివింది. ఈసారి కరెక్ట్ చేసుకున్నాడు, అయ్యో అట్లా కదండి బాగా చదివారు, ఏదో అంటాను సర్దుకుంటాను అట్లా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం, కంట్రోల్ చేసుకోవడానికి స్పీడ్, వాయిస్ లెవెల్ ఇవన్నీ చాలా ఉంటాయి. ట్రైనింగ్ అంతా నాకు పని చేయాలి రంగనాథ రావు. నాకు న్యూస్ రీడర్ కూడా మంచి పేరే వచ్చింది. అంటే ఆకాశవాణిలో మీకు మర్చిపోలేని అనుభవాలు, పెద్ద వ్యక్తుల దగ్గర నేను ప్రశంసలు అనుభవారు ఉంటాయండి. ప్రశంసల గురించి చెప్పాల్సి నేను అంటే ఆశిస్తులు అనుకోండి వాటెవర్. కానీ ఒక తమాషా చెప్తాను మీకు, ఈ వాయిస్ విని ఆడవాళ్ళు ఉత్తరాలు రాస్తారు. అది లవ్ లెటర్స్. నాకు పెళ్లి కాలేదేమో అనుకొని ఒక ఎవరో గోదావరి జిల్లాల నుంచి రెండు లెటర్స్ వచ్చినాయండి. మిగతా వాటిని వదిలేదాం, ఆఫర్ చేస్తూ పెళ్లి చేసుకుంటామని ఆఫర్ చేస్తూ. నేను నలుగురు పిల్లల తండ్రిని తల్లి అని ఉత్తరం రాశాను. అంటే ఆఫర్ చేస్తారు అంటే అభిమానిస్తారు, వాయిస్ని చూసి అభిమానించే వాళ్ళు ఉంటారండి. అంటే చాలా మంది ఉంటారు, స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అంటారు కదా. ఐ డోంట్ నో, కానీ ఉర్దూలో వసీం అక్తర్ని నాకు కొలిగి ఉండేవాడు, అతను స్టాఫర్ అతను. నేను బయట నుంచి చదివేవాడిని. వసీం అక్తర్కి చాలామంది అభిమానులు ఉర్దూలో, ఆయన ఉర్దూలో చదివేవాడు. న్యూస్ చదివి రాంగ్ అని ఆడవాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు, ఆయన ఆయనతో మాట్లాడుతూ వాళ్ళకు ఆనందం తృప్తి పొందేవాళ్ళు. ఎవరు వసీం రోజు మాట్లాడతారు అంటే రోజు ఒకరు ఎవరెవరు చేస్తుంటారు అన్నాడు. ఒకరోజున ఒక రాను కూడా ఆకాశవాణిలో డైరెక్ట్గా వచ్చేసింది. వచ్చి ఆయన చూడటం కోసం ఆయన ఒక సాటర్డే మా ఇంటికి రావాలని ఏదో అడగడం నాది చెప్తాడని చెప్పేవాడు. అంటే అంత అభిమానం వాళ్ళకి, పోవాక పోయినా కూడా ఒకటి పోడు పో అనేవి చెప్పేవాళ్ళు అనుకోండి. అంత అంత అభిమానించేవాళ్ళు ఉంటారు. అంటే సార్ మీరు ఇప్పుడు ఆకాశవాణిలో మీరు చేశారు, అది మీకు ఇన్కమ్ సోర్స్ కూడా అయిందా? నాకు ఇన్కమ్, నా జీతం సరిపోయేది కాదండి, తక్కువ జీతాలు సరిపోయి కావు. అప్పటిదాకానేమో ఏవో ప్రాపర్టీస్ ఉండేవో అమ్ముకుంటాడు. ఇక అమ్ముకోవడానికి కూడా ఏ మిగిలిన పరిస్థితిలో ఈ నాకు వచ్చే జీతం చాలదు. అప్పుడు ఈ రేడియోలో మొట్టమొదటి 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి, నాకు అదే గొప్పది. ఆ కాలంలో పెద్ద ఉంటుంది అట్లా. నెలకి 15 రోజుల కంటే ఎక్కువ చేయడం లేదు, క్యాజువల్ ఆర్టిస్ట్ అట్లా చేసేవాడండి. సరే ఇప్పుడు ఈనాడులో చేరేటప్పుడు ఆకాశవాణిలో వెళ్ళకూడదని చెప్పి కండిషన్ పెట్టారు కదా రామాజీ, అది మీకు బాధ అనిపించలేదా? నాకేమనిపించలేదు. ఆయన చెప్పాడు మొట్టమొదటి, ఏమండి మీరు నాకు ఫుల్ టైం మాకు కావాలి, మీ సర్వీసెస్ని కంప్లీట్గా ఈనాడుకే ఉపయోగించాలి, వేరే ఎక్కడన్నా రాయటం కానీ రేడియోకి వెళ్ళటం కానీ చేయకూడదండి. మీరు టాకర్గా మీకు ఏదో చాలా తరచుగా వింటుంటాం మేము, ఎక్కడికి పోవద్దండి, రేడియోకి పోకూడదు, ఇంకో పేపర్లు రాయకూడదు. మొత్తం మీ టాలెంట్స్ అన్నీ కూడా మీ టైము మా ఈనాడుకే ఉపయోగపడాలి తప్పకుండానండి. ఇంత జీతం ఇస్తున్నారు మీరు కలిపి, అవన్నీ కలిపి కూడా ఇస్తున్నారు కదా, అది ధర్మమే కదా. నేను పొరపాటును కూడా చేయనండి. ఇప్పుడు పత్రికలో మీరు శంభుప్రసాద్ గారు రిజెక్ట్ చేశారు, అది ఏంటి సార్? నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి. శంభుప్రసాద్ గారు నాకు కొత్త రఘురామయ్య గారిని ఒక మంత్రి ఉండేవారు. అవును, ఆయనకి నాకు తెలిసిన ఒక ఆయన పెద్ద మనిషి రఘురామయ్య గారికి చెప్పి, ఈయన ఈ ఎక్కడో చిన్న పేపర్లో అవస్థ పడుతున్నాడు, ఆంధ్రపత్రిక పంపిద్దామంటే నేను లెటర్ రాస్తానని చెప్పి నేను లెటర్ ఆంధ్ర జనతాలో ఉన్నారా? ఆంధ్ర భూమిలోకి వచ్చానుకుంటాను. అది చిన్న ఆంధ్రపత్రికతో పోలిస్తే అరుదులో ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభా రెండే. సో ఆంధ్రపత్రిక నేను చెప్తాను, ఉత్తరం రాస్తాను శంభుప్రసాద్ గారిని కలవడం. ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను, ఉత్తరం తీసుకొచ్చాను. ఆయన ఏదో చెప్పాడు, నేను ఉత్తరం చూసి ఆయన గౌరవిస్తాడు కదా, ఆంధ్ర జనతలో ఏం పని చేస్తారు, ఏదో ఆంధ్రభూమిలో ఫలానా పని చేస్తారు, ఎంత రాస్తారు మీరు అన్నాడు. అసలు జర్నలిస్టులుగా మనం మాట్లాడుకోవాల్సింది ఉంటుందండి, 5-6 కాలాలు రాస్తాం. నేను ఆ పక్కన ఎవడో ఉన్నాడు, ఆ పక్కన ఎవరో ఉండి నవ్వాడు, ఎవడు 5-6 కాలాలు రాయరని అంటే సర్కాస్టిక్గా, నిజంగానన్నా పోస్తున్నారా అన్నాడు ఈయన శంభుప్రసాద్ గారు. ఇప్పుడు నాకు కూడా కొంచెం బాధ కలిగి, నేనే కదండి మేము 4 ఉన్నాం అండి ఇక్కడ, మాలో ఎవరం కూడా 5-6 కాలాలకు తక్కువ రాయమండి, లేకపోతే మా పేపర్ రాదండి. చిన్న పత్రిక మా దగ్గర 25 ఉన్నారండి, అప్పటికే ఏదో అలసిపోయినట్టు ఉంటారు మా వాళ్ళని, అది మీ బాధ అండి, మేము మాత్రం చిన్న పత్రిక, మాది 4-6 5-6 కాలాలు రాయకపోతే మరి జరగదు.
అంటే పక్క ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, తెలియదు చిన్న పద్ధతి వాళ్ళకి నోరు మూసుకున్నాడు. ఎందుకది మీరు దాని ఆయన సెలక్షన్ అవ్వలేదు సార్? అది దేనికి? పత్రిక, ఆంధ్ర పత్రిక. ఆయన ఏమనంటే మీరు మద్రాసులో చేయాల్సి వస్తుందండి, మీకు డిజిగ్నేషన్ అవి మాట్లాడుకోవచ్చు, మనం జీతం కూడా ఇంతకంటే ఎక్కువ వస్తుంది, మెడ్రాస్ పోలేనండి, నాకు హైదరాబాదే కావాలి. హైదరాబాద్లో ఏముంటుంది అన్నాడు. పివిఆర్ శర్మ గారు చీఫ్ రిపోర్టర్గా ఉన్నాడండి, నాకు రిపోర్టర్గా చేయాలనుంది. ఓ అది మంచి మంచి చేతుల్లో లేదండి, అది పివిఆర్ శర్మ గారి ఇష్టం, ఓనరే. అయినా కూడా రిపోర్టింగ్ విషయం మాత్రం నేను ఏం మాట్లాడడం లేదండి అని తర్వాత ఆయనతో మాట్లాడి ఇంకెవరిని వేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏ ఉన్నది, ఆయన ఇంకెవరో ఒకరు ఉన్నారు, దాంతో సరిపించుకోండి. మీకు రిపోర్టింగ్ సబ్మిటర్ కావాలంటే నేను సబ్మిటర్, చీఫ్ సబ్మిటర్. రిపోర్టింగ్ ఎక్కువ ఇష్టమా కంపారిటివ్గా? చేద్దామని కోరిక మిగిలింది అదండి. అట్లా నేను ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఆయన ఇచ్చినా కూడా నేను రిపోర్టర్ ఇవ్వనందువల్ల పోలే. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అనగానే మా తరంకి తెలిసి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అని ఆంధ్రప్రభ గుర్తొస్తుంది. ఆంధ్రప్రభ అనగానే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు గుర్తొస్తారు మా జనరేషన్లో, గతం అప్పుడు తెలియదు నాకు. అటువంటి ఆంధ్రప్రభ ప్రారంభంలో మీకు నీలనాథ్ వెంకటేశ్వరయ్య గారు ఉద్యోగం ఇవ్వలేదట కదా? నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు జర్నలిజంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిశానండి. మీకు ఏం అనుభవం ఉంది అన్నాడు. లేదండి అనుభవం, అనుభవం లేకుండా నేను ఎట్లిచ్చేదండి అన్నాడు. ఆయన నేర్చుకుంటానండి, ట్రై చేయండి అన్నాను. అనుభవం లేకుండా మా వాళ్ళు ఒప్పుకోరండి, కొంచెం అనుభవం తింటారు రండి నేను ఇస్తాను అన్నాడు. వచ్చేసాను, ఇవ్వనని ఏమన్నా ఆయన ఇట్లా అన్నాడు. మీ అనుభవం సరిపోదు అన్నారు. అనుభవం లేదు కనుక అనుభవంతో రండి, అనుభవం నేర్చుకోండి. అవకాశం ఇస్తే కదా అనుభవం వచ్చేది. అది నేను అనుకున్నది. అంటే అదే ఆంధ్రప్రభకి తర్వాత పర్యాయపదంగా మీరు మారారు కదా, తర్వాత రిటైర్ అయ్యారు, అది మీకు ఏమనిపిస్తుంది సార్? అది సహజంగా అనిపిస్తుంది నాకేమి. నేను ప్రయత్నం చేసి ఇందులో ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేసిన లేవండి. ఆంధ్ర పత్రికలో ఆయన ప్రయత్నం చేసి వెళ్ళింది ఒక ఆంధ్ర పత్రిక, ఒకటి ఆంధ్ర పత్రిక దగ్గరికి వెళ్ళి రిపోర్టర్గా అడగటం తప్పితే ఇంకెక్కడ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పిలిచారు, వాళ్ళు పిలిచే ఇచ్చారు. సెకండ్ టైం పిలిచారు. ఫస్ట్ మీరు ఈనాడు ఈనాడు ఉన్నప్పుడు ఈనాడు ఎంట్రీ కనుక రామజీ గారిని చెప్పాను నేను, ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పిలిచారండి, రెసిడెంట్ ఎంట్రీగా ఇస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు ఎంట్రీగా ఉన్నారు కదా అన్నాడు. అయినా ఎందుకంటే ఇట్స్ ఆయన వాడిన పదాలు ఇప్పుడు బాగా జ్ఞాపకం, ఇట్స్ ఎ స్నేక్ పిట్ ఆఫ్ పాలిటిక్స్, మీలాంటి సెన్సిటివ్ పీపుల్ అక్కడ ఉండలేరు, అక్కడ పోవద్దు, ఇక్కడంటే నేనున్నాను, మీరు నా తర్వాత మీరే కదా, మనకు సన్నిహితంగా ఉన్నాం కదా, ఏదైనా నేను చూసుకుంటాను కదా, డైరెక్ట్ మొత్తం బాధ్యతలు నేను నావని చెప్పాను కదా, ఎందుకు పోతారు ఇక్కడికి అన్నాడు. అట్లా జరిగింది. సో ఆంధ్రప్రభలో ఫస్ట్ అనుభవం సంపాదించలేదు కదా అని రిజెక్ట్ అయిన వాతావరణం నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రభకు పర్యాయ పదంగా మారిన క్రమము అది ఎలా జరిగింది సార్? అది రిజెక్ట్ కావడం ఉంటాను లేదండి. రిజెక్ట్ కాదు, అనుభవం తెచ్చుకొని రమ్మన్నారు ఆయన నీలనాథ్ వెంకటేశయ్య గారు. అనుభవం సరిపోదు కదా, అనుభవం తెచ్చుకొని అన్నారు. అక్కడ అది అయిపోయింది, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. తర్వాత అదే ఆంధ్రప్రభకు మీరు చాలా కాలం నేనున్నప్పుడు నీలనాథ్ వెంకటేశయ్య గారు నన్ను చూడడానికి వచ్చి సంతోషపడి నన్ను అభినందనలు చెప్పారు, ఆశీర్వదించారు. అవి అవి కూడా అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని రెండు సందర్భాలని ఆయన ఎడిటర్గా కూర్చొని నేను ఎదురు కూర్చొని ఉద్యోగం గురించి మాట్లాడటం, నేను ఎడిటర్ సీట్లో కూర్చుంటే ఆయన ఎదురు కూర్చొని రెండు మూడు గంటల సేపు కూర్చొని అవి ఇవి మాట్లాడటం, అది చిత్రమైనటువంటి అనుభూతి. ఆంధ్రప్రభలో ఉండగా అంతకుముందు మీరు ఈ రాజీనామా ఉత్తరం జేబులో పెట్టుకుని ఉండేవాళ్ళ పరిమిత ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు? అది ఎప్పుడు మొదలైంది? అది ఎప్పుడంటే ఆంధ్రప్రభ నుంచి ఆంధ్రప్రభ నుంచి ఆంధ్రప్రభలో నాకు నేను మొట్టమొదటి నా అండర్స్టాండింగ్ ఏంటంటే నా విషయాలు జోక్యం చేసుకూడదు. మీరు నమ్మండి, రామనాథ్ గోయింక గారు నేను జోక్యం చేసుకుని సార్ ది పేపర్ ఈజ్ యువర్స్ అన్నాడు. నేను జోక్యం నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను, మీ ది పేపర్ ఈజ్ యువర్స్, పాలసీ మ్యాటర్స్ అని మీరు బ్రాడ్గా చెప్పండి, నేను నేను విత్ ఇన్ దట్ నేను నా పద్ధతులు చేస్తాను, డైలీ ఇంటర్ఫీరెన్స్ కానీ ఎవరి నుంచి నాకు ఇష్టం ఉండదు అని నూనె ది పేపర్ ఈజ్ యువర్స్ అన్నాడు. అట్లా ఎవరన్నా ఇంటర్ఫీర్ అయితే కాగితం కూడా పారేసిపోవటమే. అట్లా రెండు మూడు సార్లు దాదాపు అంత పనింది. ఇప్పుడు మీకు రామనాథ్ గోయెంక ఆయన నన్ను కాపాడేవాడు మీరు ఆబ్జెక్టివిటీ అనే మాట ఆయన ఒప్పుకోలేదు మొట్టమొదటిలో. వాట్ ఈజ్ యువర్ పాలసీ అన్నాడు. మై పాలసీ ఈజ్ ఆబ్జెక్టివిటీ అన్నాడు. ఐ డోంట్ బిలీవ్ అన్నాడు. డజంట్ మ్యాటర్ సార్, దట్స్ మై పాలసీ. ఆయన నవ్వాడు. నిజంగా అట్లా అది పొగడబోదు సమాధానం. నీకు నీకు ఇష్టమైతే అంటే లేకపోయింది ఒప్పుకుంటే అంతా ఒప్పుకోకపోతే అంత, బట్ మై పాలసీ ఈజ్ దిస్. నిజం కూడా అంతే, కానీ నవ్వేసి కానీ అప్రిషియేట్ అండ్ ఇట్ టుక్ మీ. చివరి వరకు కూడా ఆయన ఆ మాటే జ్ఞాపం పెట్టుకున్నాడు, ఎవరన్నా వాళ్ళు వెళ్ళిపోయి ఏదైనా చెప్తే ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ పాలసీ మ్యాటర్స్. మిమ్మల్ని స్టడీ చేశాడు, నన్ను కంటే నన్ను సపోర్ట్ చేసేవాడు. అంటే మీ వ్యక్తిత్వాన్ని మీద ఒక విశ్వాసంతో ఆయన మాకు అరుణ్ శౌరి ఇప్పుడు కూడా ఉన్నాడు,
అరుణ్ షౌర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పనిచేసేవాడు, నేను దీంట్లో నీ విషయంలో ఆయన విషయంలో కూడా లెందీ ఆర్టికల్స్ రాసేవాడు, రిపోర్ట్స్ కూడా ఒక 8 columns 9 columns. అది నాకు నచ్చేది కాదు, నేను ఆయనతో చెప్పాను అవి నేను ట్రాన్స్లేట్ చేసి వేసుకోవాలి. దాంట్లో నుంచి నాకు అరకాలమో కాలమో వాడుకునేవాడు. ఆయన చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని ఏమంటే ఏం అనుకోవద్దండి, నాకు ఇంతకంటే చోటు లేదు, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే పెద్ద ఇది. అట్లా యజమానులు కూడా నాకు ఆ రకమైన స్వేచ్ఛ ఇచ్చారు. రంగా వచ్చే టైము అతనిలో ఎడిటర్స్ గిల్డ్ తరపున మీరు వెళ్ళినప్పుడు, దట్స్ రైట్, మంచి మంచి. ఆ సందర్భంలో మరి అది ఏం జరిగింది సార్? ఆ సంఘటన ఎడిటర్స్ గిల్డ్ రిప్రజెంటేటివ్స్ అందరూ వెళ్ళారు, ఎడిటర్స్ గిల్డ్ పంపించింది, నేను కూడా మెంబర్ని. ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళందరూ వెళ్తున్నారు, నాకేమో ఆఫీస్లో పని చూసుకొని వేరే ఫ్లైట్లో వస్తారండి, మీరు వెళ్ళి ఉండండి. వాళ్ళు వెళ్ళారు, ఏదో ఒక పెద్ద హోటల్లో ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళు వెళ్ళే సమయం లోపలే నేను బయట తిరగడానికి వెళ్ళే లోపల, విజిట్స్ వెళ్ళే లోపల నేను 10:30 ఇప్పుడు ఫ్లైట్ ఉండేది, 11 గంటలు అయింది, ఇప్పైపోయింది. నేను మా ఆఫీస్ కార్ తెప్పించుకొని వాళ్ళతో పోవాలనే ఉంది, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, నేనే నా పద్ధతులు నేను చూస్తాను, చూశాను, వాళ్ళతో వెళితే మాట్లాను. ఐ ఫార్మ్డ్ మై ఓన్ ఇంప్రెషన్. అందుకని మళ్ళీ అప్పుడు ఒక పోలీస్ కమిషనర్ హైదరాబాద్ వస్తుంటే ఆయన హైదరాబాద్ ఆ కార్లో వచ్చేసాను, మిగతా వాళ్ళు నేను కలవలేదు. కుల్దీప్ నాయర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాట్ హ్యాపెన్ టు వెంకటేశ్వరరావు అంటే వెంకటేశ్వరరావు లెఫ్ట్ అని చెప్పారు వాళ్ళు. మొట్టమొదటి నేనే వచ్చాను, వేసిన రిపోర్ట్ ఒకటి మీరు ఒకటి సపరేట్గా ఇచ్చారు. నేను ముందర వెళ్ళిపోయాను కదా అక్కడికి, నేను గబగబా టైప్ చేసి ఒక రిపోర్ట్ గోయంక గారికి పంపించాను. గోయంకకి ఎందుకంటే ఆయన పద్ధతి ఈజ్ ఇంట్రెస్టెడ్ నో. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. గోయంక గారు మెసేజ్ పంపించాడు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ రిపోర్ట్ అన్నాడు. అంటే దాంట్లో నాకు కొంత నీవు రాసిన దానికంటే వాళ్ళు బాగా రాశారని ఏమన్నా ధ్వనిందేమో నాకు అనుమానం వచ్చి వెంటనే రిజిగ్నేషన్ పంపించాను. నేను ఐ డోంట్ అగ్రీ విత్ యు అని నా భావం, కానీ నువ్వు రిజైన్ చేయడం ఎందుకయ్యా, నువ్వు రాసిన తప్పని అన్నావు నన్ను ఏమన్నా అని పిలిచి నా రిజిగ్నేషన్ తించి పారేసి నన్ను మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేశాడు రామ్నాథ్ గోయింక, డైరెక్ట్గా రామ్నాథ్ గోయింక గారు. సో రామ్నాథ్ గోయింక గారితో మీకున్న మర్చిపోని అనుభవం లేదు సార్? ఇంతకంటే పెద్ద అనుభవం మదర్ స్మృతులు ఏమన్నా ఇట్లాంటివనండి. బాగా ఆయన నా విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోలేదు అంటే ఎవరు నమ్మరు, ఏ ఎంత పెద్ద ఇంటర్వ్యూ అయినా చెప్పేవాడు ఆయన. అరుణ్ షౌరి లాంటి వాళ్ళు, అరుణ్ షౌరితో తక్కువ ఇంటర్ఫీరెన్స్, మిగతా వాళ్ళు ఫ్రాంక్ మొరేస్ లాంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు పాలసీ గురించి, కానీ నాతో మాత్రం ఎప్పుడు కూడా అయినా. ఇప్పుడు మొరార్జీ దేశాయ్ అయితే కూడా మీరు ఫ్లైట్లో వెళ్ళే ఒక సందర్భం వచ్చింది కదా, రష్యా విజిట్కి వెళ్ళినప్పుడు మొరార్జీ దేశాయ్ తో పాటు కొన్ని 4-5 సీనియర్ జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, అతడు నేను కూడా ఉన్నాను, మంచి అనుభవం అది. వాజ్పేయి గారు కూడా ఉన్నారు అప్పుడు, మా అందరితో బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నది అన్నారు కదా, ఆ రోజున పరిస్థితి అది, ఆ రోజుల పరిస్థితి. అలాగే నాగార్జున సాగర్ ప్రారంభం అప్పుడు శంకుస్థాపన నెహ్రూ గారు కవరేజ్ చేశారు. శంకుస్థాపన తర్వాత కూడా 2-3 సార్లు వచ్చాయండి, ఒక విజిట్లో నేను ఉన్నాను ఆయన పక్కన, నెహ్రూ గారితో పాటు ఉన్నాను. నెహ్రూ అంటే చాలా అభిమానం నాకు, చదువుకున్న రోజుల నుంచి కూడా చాలా అభిమానం కాబట్టి ఆయన ఎంబడి తిరుగుతుండేవాడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అట్లా ఆయన ప్రతి మాట కూడా రాసుకునేవాడిని, రిపోర్టింగ్ చేశాను, బాగా మాట్లాడేవాడు నేను. అడ్మినేషన్ ఉంది నాకు సార్, అంటే సెలబ్రిటీ ఆయన కాలం పెద్ద ఆకర్షణ కదా, సందేహమేమి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇవన్నీ అప్పటికే చదివి ఉన్నారు కదా, అది పొలిటీషియన్ కాదు కదా ఆయన, మోదన్ స్కాలర్, మోదన్ దట్ పండిట్ ఆయన, పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజంగానే పండిట్ ఆయన. సో మీకు అటువంటి వాళ్ళని దగ్గర నుంచి చూసి రిపోర్టింగ్ చేయటం అనేది, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళని కలడం ఇవన్నీ కూడా, అలాగే ఆ ఫ్లైట్లో USSR వెళ్ళటము ఇవన్నీ కూడా ఒక మధురమైన స్మృతులుగానే. ఇది ఒకటి చెప్పాలి మీకు, మొరార్జీ దేశాయ్ అంటే ఒక 4-5 అందరం పెద్దవాళ్ళము, పెద్దవాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, మొరార్జీ దేశాయ్తో కూర్చొని మాట్లాడుకుంటాం. ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ జరగబోతుంది ఆ సాయంత్రం మర్నాడు పొద్దునే, ఇక్కడ ఏం చేయాలి అందరితో, కుల్దీప్ నాయర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, అజిత్ భట్టాచార్యులు లాంటి వాళ్ళు ఉన్నారు మాకు ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేటప్పుడు, ఏం వస్తాయో అని ఊరికే ఒక డిస్కషన్ వచ్చింది. ఎవరో అన్నారు, సార్ మీ హ్యాబిట్ గురించి అడుగుతారండి, వాట్ యు మీన్ అన్నారు. శివాంబు కల్ప అంటారు కదా, యూరిన్ థెరపీ అంటే ఆయన అన్నాడు, దాట్ విల్ బి ది ఫస్ట్ క్వశ్చన్ ఐ వుడ్ బి హ్యాపీ టు ఆన్సర్ అన్నాడు. నాకు ఇష్టమైన అంశం అది, మేము ఇతర వేరే ఎందుకు చెప్పకూడదు, నాకు ఇష్టం, మీరందరూ కూడా చేయండి, ఇష్టమైన మిమ్మల్ని కూడా మార్చేసాడు మార్చాలని ఆయన ఉద్దేశం వాళ్ళతోటి. అదే మంచి పని అది, నీకు హెల్త్కి మంచిది అని చెప్పి చెప్తాను నేను, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్నాడు. ఎందుకంటే అంత ఫ్రాంక్గా మాట్లాడతాడండి, దాచుకోడు, స్వచ్ఛమైన ప్యూర్, చాలా
సత్యమే చెప్తాడు ఆయన, పొలిటికల్గా కృత్రిమంగా మాట్లాడాడు ఆయన, కానీ మంచి అవగాహన ఉండేదండి. పెద్దవాడు అయినాడు అప్పటికి 82 సంవత్సరాలు అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు, కానీ షార్ప్ మైండ్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వయసు ఎక్కువ ఉండేది, ఆయన తీసుకుని ముసలాడిని తీసుకొచ్చి పెట్టారని అంటున్నారు. ఆయన ముసలాడు కాదు, చాలా అలర్ట్ మైండ్. అండి చెన్నారెడ్డి అన్న ఎన్టీఆర్ అన్న ఎవరన్నా భయపడతారు కదా, అటువంటి చెన్నారెడ్డి కూడా మీరు 2 క్వశ్చన్స్ వేశారట అలాగే. అవునండి, చెన్నారెడ్డి గారితో ఎన్టీ రామారావు కూడా అదే చెన్నారెడ్డి గారిని నాకు చనువు ఇచ్చాడండి. చనువు ఇవ్వకపోతే అడిగామండి, అదే ఓ రోజు రాత్రిపూట బొరికే లోకాభిరామాయణ మాట్లాడుకునేవాడు 11 రాత్రిపూట, ఆయన భోంచేసేది 11:30 అట్ల, ఆయన భోజనం లేచి ఒకసారి మమ్మల్ని కూడా చేయమనేవాడు. ఆ 11:30 టైంలో ఏదో ప్రశ్న ఏదో వచ్చి ఇంత నేను ఇంత నాకు ఇంత రెప్యుటేషన్ అవి ఇవ్వంటే కొంత చెడ్డ పేరు కూడా ఉంది కదండి కొంత, నన్ను కూడా చెడ్డ పేరా ఏమి చెప్పమన్నాడు. ఏమైనా చిన్న విషయాలు అనుకోండి డబ్బు తీసుకుంటారని ఉంటుందండి, లోకల్లో ఉందండి. నేను దీని నేను అంటాం కాదు, అట్లాగే ఉమెన్ వీక్నెస్ ఉందని కూడా అంటారండి అన్నాను. ఇది దీనికి సాక్షి బిఎన్ రెడ్డి పాప ఈ మధ్యన చనిపోయాడు. బాగా దగ్గర స్నేహితుడు, ఆయన గిచ్చుతున్నాడు నన్ను పక్కన పడతాడయ్యా, ఎదురు కర్ర ఉండేది పొండు కర్ర ఒకటి, ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే ఊరుకుంటాడా. ఆయన ఏం అనలేదు పాపం, అటు ఇటు తలకాయ ఇటు తిప్పుకొని నిజమేనండి డబ్బులు తీసుకుంటున్నాం నిజమే. నేను అర్స్ అప్పుడు దేవరాజు అర్స్ కర్ణాటక చీఫ్, మేమిద్దరం డబ్బులు వసూలు చేసి డబ్బులు సేకరించి ఇవ్వకపోతే ఇందిరాగాంధీ గారు పార్టీ నడిపేదండి, మాకు దేశం మొత్తం మీద ఎక్కడా లేరు కదా, మేమేదే కదా. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు స్టేట్స్ కాంగ్రెస్ ఉండేది, మేము ఇవ్వాల్సిందే కదండి. మేమిద్దరం డబ్బులు వసూలు చేసిన మా నిజం, ఆమె ఇచ్చిన మా నిజం, దాంతో పార్టీ నడిపిన మాట నిజం అని చెప్పాడు. క్లారిఫై చేశారు నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్కి. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ సపోర్ట్ చెప్పలేదండి, నేను కూడా ఇన్సిస్ట్ చేయలేదు. అదే కానీ తర్వాత ఒక రోజున నేను ఆయన ఏదో కబుర్లు చెప్పుకుంటే అప్పటికి ఆయన చీఫ్ మినిస్టర్ దిగిపోయాడు. ఇద్దరం ఏముండి ఆయన ఇంట్లో కూర్చో ఒక గంట 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళం ఏవోవో అన్నీ. ఒక ఆమె తోసుకుంటూ ఒక లేడీ లోపలికి వచ్చింది, బయట కాపలా ఉండే సెక్యూరిటీ సెక్యూరిటీ మ్యాన్ ఏమన్నాడు, అతను తోసిపారేసి వచ్చింది. చూడండి సార్ నన్ను తోసేసి వస్తాండి మేమెవరు అన్నాడు తను. ఈయనట్టు చూపు చూశాడు అంతే, అప్పటికే వచ్చేసింది ఆమె దగ్గరికి వచ్చింది. పక్క పోదాం రాండి మాట్లాడాలి మీతో అన్నాడు ఆయన్ని. ఆయన లేచి ఏం మాట్లాడలేదు, నేనున్నాను ఎదురు కాదు, పక్కన యాంటీ రూమ్ ఉంది దాంట్లో వెళ్ళాను. హార్డ్లీ 2 or 3 minutes చాలా విసురుగా బయటకు వచ్చేసాడు. ఏమండి మీరు అడిగారు కదా ఒకసారి నేను ఆయన పిలిచానని ఆమెని, వచ్చి చూడండి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో అన్నాడు. అంటే ఏమి ఆ 2 నిమిషాలు కానీ ఆమె ఏదో వచ్చింది ఏదో వచ్చింది చిలి పనులు ఏమో చేస్తే చేస్తుండే కోపంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఇంకో దోవ నుంచి ఆమెను పంపించారు బయట ఇటు రాకుండా. అట్లా చెన్నారెడ్డి గారితో ఎన్టీ రామారావు కూడా మీరు ఒక టైంలో కోపం తెప్పించారు. అదే ఎన్టీ రామారావు గారికి కోపం గుర్తురావట్లేదండి. మంచి ప్రాజెక్టులు వాటర్ మన ఈ హంద్రీనివా తెలుగుదంగ ప్రాజెక్టుల విషయంలో మీరు ప్రత్యేకంగా రోజు పిలిచి మీరు దానికోసం అడిగితే ఆయన తెలుగుదంగ 10 ఏళ్లలో పుదే పూర్తవుతుంది కానీ ఇది అవ్వదని చెప్పండి. నేను చెప్పాను కరెక్ట్ అండి. ఆయన ఒక రోజు అనౌన్స్ చేశాడు అసెంబ్లీలో, నాతో మాట తెల్లవారుజామున మాట్లాడేవాడు నేను. అంటే మనం ఏమో ఉపయోగించుకునేవాళ్ళం కాదు, పబ్లిసిటీ చేసుకోలేదు నేను, అదేమంటారు ఇదేమంటారు అని కొన్ని కొన్ని ఇష్యూస్ మీద అడిగేవాడు. నాలాగే ఇతరులను కూడా అడిగి ఉండడం తెలియదు. అంటే ఏంటి లోకంలో ఏమనుకుంటున్నారో తెలుసుకొని తన అభిప్రాయాలని బయట ఇప్పుడు చెప్పేవాడు. ఈ హంద్రీ నివా సుజల సుఫల పథకం గురించి తెలుగు గంగ పథకం గురించి అది వాడికి అనౌన్స్మెంట్ చేయబోతుంది. ఏమంటే నాకు హంద్రీ నివా గురించి తెలుసు, నాకు ప్రతి ప్రాజెక్టు గురించి స్టడీ చేసేవాడిని, నేను ఎడిటర్గా ఉన్నాను కదా సార్. తెలుగు గంగ చాలా మంచి ప్రాజెక్ట్ అండి, హంద్రీ నివా నాకు డౌట్ఫుల్ అండి. ఏమీ అన్నాడు ఆయన. హంద్రీ నివాలో ప్రాజెక్టు మీరు రిపోర్ట్ బాగుందండి మంచిది మీరు చెప్పిన దాన్ని బట్టి, కానీ దాంట్లో నీళ్లు ఉండవండి అది ఒకటే ప్రాబ్లం నేను. అంటే నేను నవ్వుతున్నాను అన్నమాట, నీళ్ళు లేని ప్రాజెక్ట్ ఏముంటుంది, ఆయన కొద్ది కోపం వచ్చింది. ఏమిటి ఆయన పేరు చెప్పాడు, శివరామకృష్ణ అని చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణ గారు తయారు చేసినటువంటి రిపోర్ట్ని మీరు ఆక్షేపిస్తున్నారా, నీళ్లు లేవంటారా, నీళ్లు లేకపోతే నేను చేస్తాడా అన్నాడు. సార్ నా అవగాహన ఇదండి, ఆయన చాలా గొప్పవాడు సందేహమే లేదండి, తెలుగు గంగ వస్తుంది ఈ ప్రాజెక్టులు రావండి అన్నారు. దాన్ని అంటే నేను కూడా కోపంగా అనమాట అసెర్టివ్గా, ఏం నేనున్న దాన్ని కాదంటో రాలేదు కదా 10 సంవత్సరాలపైన కూడా రాదండి, మనం 10 ఏళ్ళు బతికుంటే 10 ఏళ్ళ తర్వాత చూద్దాం తెలుగు గంగ వస్తుంది ఇది రాదు. ఆయన కోపం వచ్చింది మొహన్ జేవర్ వచ్చింది కానీ ఏం అనలేదు పాప. అంటే ఎన్టీ రామారావు కొంచెం ఎప్పుడు మాటలు వినే లక్షణం ఉంటుందని ఒకసారి మేము ఇంకో సంఘటనలో కూడా మీరు ఆయన విమర్శిస్తే ఏదో రాస్తున్నారని పిలిపించారు ఎవరో చెప్పారు కరణాలకు సంబంధించిన అంశం కాదు, కరణాలకు సంబంధించిన అంటే చెప్తాను అది.
ఆయనకి ఎవరో ఏం చెప్పారంటే నేను ఆయన గురించి ఆయన హ్యాబిట్స్ గురించి ఏదో సేవ పూజలు చేస్తారంటే నేను రాశానని చెప్పి అటువంటి పనులు నేను చేయనండి. నిజంగా కూడా నాకు అటువంటి ఇష్టం ఉండదు. ఆయన చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఆయన పాలసీ గురించి విమర్శిస్తాను. ఎవరో చెప్పేవాళ్ళు ఎక్కించారు. ఎక్కిస్తే నన్ను ఆయన పిలిచి మా గోయంకా గారు చెప్పారు నాకు, ఏమిటి ఆర్ యూ అన్హ్యాపీ విత్ ఎన్టీఆర్? నో సార్, ఐ లైక్ హిమ్, ఈజ్ ఫాలోయింగ్ గుడ్ పాలసీస్. దెన్ ఇట్ సీమ్స్ ఈజ్ హ్యావింగ్ ఫీవర్ నౌ, జస్ట్ కాల్ హిమ్ అండ్ టాక్ టు హిమ్ అన్నాడు. సరే సార్, ఫోన్ చేశాను. జ్వరం విషయానికి ఏమి లేండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అన్నారు. పొద్దున్నే అంటే 5 గంటలకి అనమాట, ఇంకా ఎర్లీగానే చేశాడు నా కోసం. 5 గంటలకి కొంచెం లేట్ అయింది, వెళ్ళి కూర్చున్నాను. ఏదో పెసరట్టు బ్రాహ్మణ్ చాలా బాగా చేశాను, నేర్చుకో చేసి తీసుకొని తీసుకుంటాను, తీసుకుంటాను లేండి అని మొదలు పెట్టబోతున్నా. ముట్టుకున్నాను లేదు, ఆయన ఏదో తీసుకుంటున్నాడు. ఆయన నేను మీకు ఏం అపకారం చేశానని నాకు వ్యతిరేకంగా రాస్తున్నారు మీరు అన్నాడు, కుండ పత్రాలు కొట్టినట్టు. అదేంటండి, నేను ఆశ్చర్యపోయి దాన్ని పక్కన పెట్టాను ప్లేట్. చాలా పెద్ద ఆరోపణ చేశారు మీరు, మిమ్మల్ని గురించి నేను వ్యతిరేకంగా రాయటం ఏంటండి? ఏంటి ఇప్పుడు రాయలేదండి, మిమ్మల్ని గురించి పొరపాటును కూడా ఎక్కడ నేను మాట్లాడిన కూడా మాట్లాడలేదండి. అదేంటి నాకు చెప్పిన వాడు చెప్పారు, ఒకవేళ విమర్శించిన వాడు నిజమే కానీ మీ పాలసీస్ని విమర్శించాను, మిమ్మల్ని ఎప్పుడు పొరపాటును కూడా చేయాలి. మీరంటే అభిమానం నాకు. మీరు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిలో నేనే కదండి వెల్కమ్ చేస్తూ గాలి మారిందని వీక్లీ ఎడిటోరియల్ రాస్తే ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఆయన మీకు జ్ఞాపకం ఉంది కదా, అవును అటువంటి వాళ్ళు ఎందుకు మారిపోయారన్నాడు. నేను మారలేదండి, అప్పుడు ఎంతో ఇప్పుడు అంతే. కానీ పాలసీస్ గురించి చెప్పాలి కదండి, ఎవరు కూడా చెప్పాలి కదా. నేను పాలసీ గురించి మాట్లాడాను, రాశానండి అన్న. చెప్పేవాళ్ళు చెప్తారండి, మీరు నమ్మకండి అంటే. ఏదైనా ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం నాతో నన్ను డైరెక్ట్గా అడగండి, నన్ను పిలిచి మాట్లాడండి. వాళ్ళు చెప్పిన మాట మీరు ఎందుకండి వింటారు అని అన్నాను. ఆయన సర్దు అప్పటితో మళ్ళీ ఇంకెప్పుడు రాలేదండి. ఎన్టీఆర్ ఎవరైనా భయపడతారు కదా కన్నడ విషయంలో. అప్పుడే విమర్శించడం అంటూ వస్తే మన ఒక్క పాలసీ విషయంలో విమర్శించానండి. కనుక మీకు ఇది పాలసీ, ఏం పాలసీ అంటే అందుట్లో ఒకటే పాలసీ, కరణాలు మున్సిపల్ వ్యవస్థను తీసేయడం అనేది మీరు పొరపాటు చేశారని నేను నమ్ముతానండి. అది కూడా కరణాలు కదా, నేను కరణం బిడ్డని. కానీ నేనేదో అందువల్ల చెప్పట్లేదండి, ప్రత్యామ్నాయం లేకుండా మీరు హఠాత్తుగా తీశారు, అది కరెక్ట్ కాదని నేను నమ్ముతానండి. ఇప్పుడు కూడా నమ్ముతానండి, ఇప్పుడు కూడా నమ్ముతున్నానండి. మీరు చేసిన దాని వల్ల పెద్ద వాగిడి ఏర్పడింది. మీకు కావాల్సిన మీరు వెరిఫై చేయండి, మీరు ఆ చీఫ్ సెక్రటరీని పిలిచి అడగండి. రికార్డ్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు రావు మీకు, ఎందుకు ఇస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉంటే రికార్డ్స్ కొన్నే ఇస్తారు మీకు, అసలు రావాల్సిన రికార్డ్స్ రాలేదు మీకు, వచ్చి ఉండవు అని చెప్పాను. అప్పుడు నేను అర్థం చేసుకొని క్షమాపణ అడగడు కదా, కానీ కొంచెం తగ్గి ముఖ కవళికలు కొంచెం మారిపోయి నేను పొరపాటు అన్నానేమో అని ముఖ కవళికలు ఉంది. ఆయన అపాలజీ చేయలేదు, సారీ అని అనలేదు. అర్థం చేసుకో, ఆయన ఈ కరణీకప వ్యవస్థను ఆ రోజు రద్దు చేశారు కదా. ఇప్పటికీ కూడా కరణీకప వ్యవస్థ రద్దు చేయటం వల్ల రూరల్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిందని, అలాగే చాలా ఈ భూములు కానీ వాటి తాలూకు సమాచారం లేదని కానీ ఆ కరణీక వ్యవస్థ ఉన్నంతకాలం చాలా బాగుండేది, అది రద్దు చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మిస్ అవుతున్నామనే ఒక ఇది ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ సార్? రద్దు చేసిన కొత్తల్లో మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉండేదండి, క్రమంగా మార్పు వచ్చిందండి. ఎందుకంటే ఆ రికార్డ్స్ కూడా మారినాయి, ఇప్పుడు రికార్డ్స్లో కూడా మార్పు తీసుకొచ్చారు. కనుక ఈ మారినటువంటి పరిస్థితుల్లో అది ఒక పెద్ద ఇబ్బంది కాదు. అంటే ఈ కరణీక వ్యవస్థను రద్దు చేయడానికి మీరు ఏకీభవిస్తారా? దాన్ని ఏకీభవించను. ఎందుకని? ఎందుకనంటే ఒక గ్రామంలో ఇది ఏదో సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంటో లేకపోతేనేమో పబ్లిక్ వర్క్స్ ఇంకోటనో అంటే కాదు, ఇట్లాంటిది గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన వ్యవస్థ వందల సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి వ్యవస్థ అది. గ్రామంలో ఎవరు ఏమిటి అనేటువంటిది ఒక వ్యక్తికి తెలుస్తుంది, అది కరణమో మునసిపోయేవారు వెట్టివాడు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా అంటలేదు అని వాళ్ళకే తెలుస్తుంది, తప్పితే కలెక్టర్కో లేకపోతే డిప్యూటీ కలెక్టర్కో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా తెలియదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మాడతారు, తహసీల్దారులు మాడతారు, ఎవరైనా మాడతారు, కానీ గ్రామంలో కరణమం వినసొమ్ము మారు వాళ్ళు మారు. కాబట్టి వాళ్ళకే తెలిసి అన్ని విషయాలు తెలుసు వాళ్ళు, ఏ భూమి ఎట్లాంటిదో, ఏ భూమి మీద ఎంత శిస్తు వేయడానికి అవకాశం ఉందో. కొన్ని చాలా మంచి ఖరీదైనటువంటి భూములు ఉంటాయి, సారవంతమైన భూములు ఉంటాయి, కొన్ని సారం లేని భూములు ఉంటాయి. మొత్తం కలిపేసి దీనికి ఎకరానికి 5 రూపాయలు శిస్తు అని వేయడానికి వీల్లేదు. కనుక వాళ్ళకి తెలిసినంతగా మిగతా వాళ్ళు తెలియదు. అందుకని నేనేమన్నానంటే గ్రామాన్ని గురించి సమగ్రమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది, అనాదిగా వస్తుంది వాళ్ళు పరంపరగా. మీరు ఎందుకు దాన్ని మారుస్తారు అంటే ఎప్పటికైనా మార్చాలండి, ఎప్పటికైనా మార్చాలంటే తగిన ప్రిపరేషన్తో మార్చాలి. ఒక కలంపోటుతో తీసి పారేసి ఎవరినో వేశారనుకోండి ఏం చేస్తారు వాళ్ళు?
అని నా అభ్యంతరం ఉంది. అదే నేను రామారావు గారు చెప్పింది కూడా అది. అంటే ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ దెబ్బతింది అంటారా? అప్పుడు కొంతకాలం దెబ్బతిందండి. ఇప్పుడు అది ఇప్పుడు 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 ఇప్పుడే ఇప్పుడు మా నార్మల్కి వచ్చింది. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థే మారింది. ఇప్పుడు ఒకప్పుడు రెవెన్యూ బోర్డు అని ఉండేదండి. తర్వాత కమిషనర్స్ పరిపాలన వచ్చింది. ముగ్గురు కమిషనర్స్ విషయం ఇది చాలా పెద్ద విషయం అది. కనుక రెవెన్యూ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ఆనాటి కరణాలు అప్పుడు లేరే మున్సిపల్ లేరే అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. విలేజ్ అసిస్టెంట్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సార్, ఆంధ్రప్రభలో మీరు ఎడిటర్ అయిన తర్వాత ప్రభను దిన డైలీ పేపర్ నుంచి దినపత్రిక నుంచి వారపత్రిక ఎడిటర్గా మార్చిన సందర్భం దాన్ని మీరు ఎలా భావిస్తారు సార్? బాధపడ్డానండి. ఉన్నటువంటి నన్ను మీరు నేను రెసిడెంట్ ఎడిటర్గా ఉండేవాడిని. ఆంధ్రప్రభకి ఎడిటర్ విజయవాడ ఉండేవాడు కూచిమేశ్వర్ విద్వాన్ విశ్వం గారు. ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్గా ఉండేవాడు. మేమిద్దరం చాలా దగ్గర స్నేహంగా ఉండేది. నాకంటే వయసులో చాలా పెద్ద, మా క్యాబిన్స్ పక్క పక్కన ఉండే మాట్లాడుకునేవాడు. ఆయన్ని ఎట్లాగో రిటైర్ చేయాలి. ఆయన రిటైర్ చేసి నన్ను వీక్లీ ఎడిటర్గా చేశారు. నాకు పీరియాడికల్ జర్నలిజంతో సంబంధం లేదు, అనుభవం లేదు. ఏదో వీక్లీ ఆదివారం సంచికలు చూసుండొచ్చు, కానీ ఆంధ్రప్రభల మంచి ప్రెస్టీజియస్ ఆంధ్రప్రభ ఆ రోజు రెండే ఉండేవి. ఆంధ్రప్రభ పత్రిక రెండు వీక్లీస్ ప్రతిష్టాత్మకమైన అందుట్లో విద్వాన్ మిషన్ లాంటి వాళ్ళు చేసిన చోట్ల నుంచి ఆయన తీసేసి అంటే ఆయన రిటైర్ చేసి నన్ను పెట్టానంటే నేను ఐఎమ్ టూ స్మాల్ ఫర్ ఇట్ అని నాకు అనిపించింది. నేను అదే చెప్పాను, నాకు వీక్లీలో ఎడిటర్గా ఉంటండి, నాకు అది పీరియాడికల్ జర్నలిజం నాకు అనుభవం లేదు, కాదు కాదు మీరు చేస్తారని చేసి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం పక్కకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే కదా, దాదాపుగా డైలీ జర్నలిజం నాకు రిపోర్టింగ్ నుంచి లీడర్ రైటింగ్ దాకా సండే సెక్షన్ సర్వం సమస్త నేను చేశాను కదా. ఒక్కడిని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు మూడు రోజులు వరుసగా. అటువంటిది దీంట్లో తీసుకెళ్ళి పీరియాడికల్ జర్నలిజం అంటే నేను చేయగలేనేమో అని నేను అనుకున్నాను. అదిగాక ఏదో చదువుతాను తప్పితే ప్రభా వీక్లీ ఆంధ్రప్రదేశ్ వేరు. నేను సెలెక్ట్ చేయడం నవల్లు కూడా బాగానే చదివేవాడిని, అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ హండ్రెడ్స్ ఆఫ్ నావెల్స్ వస్తాయి, థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి, అవి చదవాలి కదా. నేను ఇవన్నీ చేయలేనని అనిపించి నాకు ఇష్టపడలేదు, కొంచెం బాధపడ్డాను. అప్పుడు గోరాశాస్త్రి గారు నాకు ఆ రోజు రాత్రి ఫోన్ చేశారు. అంటే చెప్పుకుంటారు కదా, షిఫ్ట్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేసి డైలీలోంచి వీక్లీలో రావడం అనేది మీకు న్యూనతగా అనిపిస్తుందేమో, మీరు నా మీ తత్వం నాకు తెలుసు, రాజీనామా చేసి వెళ్ళిపోతారు మీరు అంటే నాకు కాగితం వచ్చినటువంటి రెండు మూడు గంటలు ఆయన ఫోన్ చేశారు. దూరంతో తెలిసి జర్నలిస్ట్ అందరూ తెలిసిపోయింది. చేయొద్దు అట్లా, నేను చెప్తున్నాను, ఈ దిక్కుమాలిన ఆంధ్రభూమి డైలీ ఎడిటర్గా ఉండి 13 ఏళ్ళు బట్టి ఉన్నాను. కానీ ఇప్పటికి కూడా నేను స్వతంత్ర ఎడిటర్గానే నాకు మంచి పేరుంది. మీరు వీక్లీ ఎడిటర్గా మీకు మంచి పేరు వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. మీరు వద్దని అనొద్దు, అభ్యంతర పెట్టద్దు, విని ఊరుకున్నాను. కానీ ఆయన చెప్పింది నా మనసు మీద పనిచేసింది. నేను రిజైన్ చేయలేదు, యాక్సెప్ట్ చేశాను. తర్వాత జరిగింది మీకు తెలుస్తుంది. వారపత్రికలో ఎన్నో చాలామంది ఇప్పటికీ కూడా నాకు చాలామంది కలుస్తుంటారు, డిఫరెంట్ తరం వాళ్ళు. ప్రభలో నిన్న ప్రభలో కథ పంపించారండి, నా పుత్రుడు గారు ఎక్కడ ఎడిటర్గా ఉన్నప్పుడు నా కథ వేశారండి. చాలామంది ఇప్పటికీ మిమ్మల్ని తలుచుకుంటే, ఎక్కువ మంది తలుచుకుండేది కొంత చాలామంది వారపత్రికతో మీకు బాగా అనుబంధం. ఎవరిని విమర్శించడం కాదు కానివ్వండి, ఒకటి చెప్పాలండి. నేను ఎడిటర్ అయిన తర్వాత నేను చేసిన పని ఏమిటంటే, ఎవరైనా మా కథ వేయండి అని నవల వేయండి అని పంపిస్తే ఆ పేరు చూసి అవతల పెట్టడం ఏంటిది నాకు నచ్చదు. కొన్ని వేల కథలు కట్టలు కట్టి పెట్టినాయి. విద్వాన్ విషయం గారు చదివేవారు కాదు, తనకి సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు చదివి ఫైనల్గా ఆయన చేతి చూపిస్తే ఓకే చేసేవాడాను. విశ్వం గారు పెద్దవాడాను, ఆయన మాణిక్యమేణి అని కాలం రాసేవాడు. అది తప్పితే ఆయన పెద్దగా ఏమి, అది బాగా ఫేమస్, ఫేమస్ అంత. ఇవన్నీ చూసి ఆయన ఓపిక ఉండేది కాదు. మేము ఫ్రెండ్స్ రోజు మాట్లాడుకునేవాళ్ళం, అవన్నీ ఎక్కడ చదువుతామండి మనం అనేవాడు. మరి నాకేమో తీసుకెళ్తుందన్ను ఆయన స్థానంలో అక్కడ పెట్టి కూర్చోబెట్టి, నేను వాళ్ళు ఎవరో ఇచ్చారు కదా, నేను వేయడం నాకు ఇష్టం ఉండదు. చదవకుండా న్యూస్ అవి కూడా వేసేవాడిని కాదు. నేను సేఫ్ సబ్జెక్ట్గా ఉన్నా, న్యూస్ ఎడిటర్గా ఉన్నా, నా ద్వారా పోయే వార్త తప్పకుండా మొత్తం చదివేవాడిని, నేను తప్పులుండి దిద్దేవాడిని. యూనిఫామ్టీ ఉండాలి స్టైల్ అనేది నా పాలసీ. అట్లా ఇది కూడా అన్నీ చదవాల్సిందే, ఇవన్నీ ఎక్కడ చదవాలి అన్న కొంచెం బాధపడ్డాను. అప్పుడు గోరాశాస్త్రి గారు చెప్పాను కదా మీకు యాక్సెప్ట్ చేయమని చేశాను. ఒక నెల 15 రోజులు కట్టలు కట్టలు పెట్టి పైన పారేసినటువంటి కొన్ని కథలన్నీ తీశాను, కొన్ని వేలు ఉంటాయండి. నమ్మండి మొత్తం చదివానండి, 2 నెలలు పట్టిందో 3 నెలలు పట్టిందో కూడా. అందుట్లో నాకు మంచి కథలు దొరికినాయి. వాడు ఎవడ పేరు ఉండదు, పేరు కాదు మనం చూడాల్సింది, కథ చూడాలి, ఎట్లా రాశాడు చూడాలి, ఏమిటి రాశాడు చూడాలి అని అట్లా కొన్ని ఒక సుమారు 50 మంది కథలు తీశాను. అవన్నీ వేశాం. అంటే అట్లా నాకు ఒక అనుభవం ప్రభ వీక్లీలో
ఏం చేయడానికి అవకాశం ఉందని తెలిసిందండి. ముఖ్యమంత్రితో ముఖాముఖి అనేది అది మీరే ప్రారంభించారా? అది అవునండి, ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రారంభించడం ఏంటంటే, నేను వీక్లీలో అంత సాహిత్యం తప్పితే ఇంకే ఉండదండి. నాకు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు, నేను వీక్లీకి మాత్రమే ఎడిటర్గా చేసినటువంటి సమయం ఉంది. దాంట్లో ఎవరు ఈ ప్రయోగం చేయలేదు. అంజయ్ గారు ముఖ్యమంత్రి, అంజయ్ గారు నాకు అనకూడదు కానీ శిష్యప్రాయుడు, చాలా దగ్గరగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన్ని గాంధీ భవన్లో మేము పనిచేసినప్పుడు నాకు సన్నిహితంగా ఉండేవాడు, లేబర్ ఇదిలో ఉండేవాడు, కార్మిక లేబర్ కార్మిక నాయకుడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఇవన్నీ సరే అనుకో, అంత దగ్గరవాడని చెప్పి స్నేహితుడు. సో ఆయన ఆయన కొంత ఇట్లా చెప్పాడు, నువ్వు మీరు సమాధానాలు రాస్తారన్నాడు, నువ్వే చెప్పు ఏం చెప్తే అది రాస్తాను. ఒకసారి మేము నేను రాఘవేంద్రరావు అని సెక్రటరీ ఉండేవాడు, ఐఏఎస్ పర్వతాలరావు గారిని పిఆర్ఓ ఉండేవాడు. మేము కలిసి తిరుగుతున్నాం కార్లో వెళుతున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చి, బండారు పర్వతాలరావు గారు అవునండి, బండారు పర్వత పిఆర్ఓ మంచి రైటర్ అండి ఆయన. అప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అడగటం, ఆయన కొంత చెప్పడం, దాన్ని రాఘవేంద్రరావు గారు సపోర్ట్ హెల్ప్ చేయడం, దానికి నేనేది కొంత పాలిష్ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళం. మంచి బాగా క్లిక్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీ పెడతా అన్నప్పుడు నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. చేసినప్పుడు ఎన్టీఆర్కి ఉన్నటువంటి ప్రతి వల్ల ఆయనతో ఇంటర్వ్యూ వస్తుంది దీంట్లో అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఆయన బాగా ఎక్సైజ్ చేశారు పాలసీ గురించి, ఏ చాలా విషయాలు అవన్నీ దాంట్లో వచ్చినాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తారన్న ఆ సందర్భంలో ఒక పాత్రికేయుడిగా ఒక మీడియా పరంగా స్వాగతించిన మొట్టమొదటి వ్యక్తిగా మీరు? దట్స్ రైట్ అండి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఒక దుర్గంధం బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇట్లాంటప్పుడు ఒక కొత్తగా ఫ్రెష్ ఫ్రమ్ లైఫ్ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని అన్నప్పుడు రాజకీయాలు బాగుంటాయి, బాగుపడడానికి అవకాశం ఉందని నేను నమ్మాను. ఆయన్ని తీసుకొచ్చిన వాడు నాదిల్ల భాస్కర్ వారు, భాస్కర్ గారితో అన్నాను, ఏమండి ఈయన వ్యూస్ అవి తెలుసుకోవాలనుంది, ఇప్పటికప్పుడే ఆయన కొత్తగా వచ్చాడు కనుక తెలిసే అవకాశం లేదు, మరి నేను చేస్తే అటువంటిదండి, చేయండి చూద్దాం. సరే అప్పుడు రామారావు గారు చెప్తే చేద్దామండి అన్నాడు. అంటే మీరు చేసిన ఎన్టీఆర్కి ఉండే ఒక పెద్ద గ్లామరు, దాంతో టోటల్గా ముఖ్యమంత్రి ముఖాముఖుల్లో ముందే వచ్చింది, ఇది వచ్చింది కానీ ఎన్టీఆర్ చేసిన అది పెద్ద ఉంటుంది కదా. అవునండి, పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి, సర్క్యులేషన్ అని అను కానీ సర్క్యులేషన్ దీని ఇంటర్వ్యూల వాళ్ళు పెరగదు, కానీ అభిమానులు ఉంటారు ఆయన అభిమానులు, వాళ్ళందరూ కూడా దీన్ని చూసి చదివి రీడర్షిప్ ఉత్తరాలు రాసేవాళ్ళు. రీడర్ రెస్పాన్స్ బాగుండేది, రీడర్షిప్ సర్క్యులేషన్ ఎలా ఉంది, రీడర్షిప్ రీడర్షిప్ ఉండేది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు లెటర్స్ రాసేవాళ్ళు. మన గోయంకా గారు కూడా, ఇది కూడా చెప్పాలి మీరు, గోయంకా గారికి పోయి చెప్పారు వేరే సర్క్యులేషన్ బాగా పెరిగిపోతుందండి, ఈయనేమో ఎప్పుడు ఈ పాత పత్రాలు రాస్తుంటే. ఆయన వాళ్ళని కోపడ్డాడు, కోపడ్డమే కాకుండా నన్ను పిలిచి చెప్పాడు, వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు వాళ్ళు మీకు, ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్, యూ కంటిన్యూ యువర్ పాలసీ, ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్, నో బడీ విల్ ఇంటర్ఫియర్, ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ సర్క్యులేషన్, ఈవెన్ ది సర్క్యులేషన్ ఫాల్స్ ఐ విల్ నాట్ మైండ్, గో హెడ్ అన్నాడు. అని ఒక రామనాథ్ గోయంకా లాంటి యజమాని అంటే చెప్పడం అనేటువంటిది అరుణ్ శౌరి లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు, నీ ఒక్కడికైనా చెప్పింది ఎట్లా, ఇంకెవడు చెప్పడట్లా అని. అంటే మీ పట్ల ఆయన చాలా అపారమైన రామోజీరావు ఎంత పెంచుకున్నాడు, రామనాథ్ గోయంకా అంతే విశ్వాసం. నిజాయితీ అండి, నిజాయితీగా చేశాను నేను, ఆబ్జెక్టివిటీ అన్నారు కదా అంతే. అంతేకాకుండా ఏదో ఫేవర్ ఇటువంటి లేదు, కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళకి డైరెక్ట్గా ప్రజలతో సంబంధం ఉండదు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ సబ్జెక్ట్ మాత్రం మాట్లాడతాం మనం. లోకంలో ఉండే అనేక విషయాలు పాలసీస్ గురించి ఎవరు మాట్లాడతారు, ప్రజలు ముఖ్యమంత్రిని డైరెక్ట్గా అడిగి తెలుసుకునేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది, వేదిక కల్పిస్తే బాగుంటుంది అనుకుని ముఖ్యమంత్రుల ముఖాముఖిని పెట్టాను. ఇది మీ బ్రెయిన్ చైల్డ్ నాదేనండి. తర్వాత తర్వాత ఛానల్స్లో తర్వాత ఎవరు వచ్చారు, 20 ఏళ్ళ తర్వాత నాదేనండి. ముఖ్యమంత్రి అప్పుడు ఆయనతో చెప్తే తప్పకుండా అండి అన్నాడు, మీరే హెల్ప్ చేయాలని కూడా అన్నాడు. ఇన్ఫర్మేషన్ నేను హెల్ప్ చేసేది ఉండలేండి, రాఘవేంద్రరావు అన్నారు మీకు చెడ్డవి రాకుండా నేను జాగ్రత్త పడతాను, రకరకాల ప్రశ్నలు వస్తుండేవి, అందులో కొన్నిటిని ఆయన ఇష్టపడేవాడు కాదు, ఇది పని పర్సనల్ ఉంటాయి అవి తీసేసేవాళ్ళు. రిటైర్ అవుదామని 1990 కల్లా రిటైర్ అవుదామని కొనుక్కున్నప్పుడు మళ్ళీ తిరిగి మీకు ఉదయంలో అవకాశం వచ్చింది కదా, అది ఎలా వచ్చింది సార్? 1994లో అండి. ఒక రోజున నా మిత్రుడు వీరనారాయణ రెడ్డి గారిని, రిటైర్డ్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వీరనారాయణ రెడ్డి గారు, ఆయన నేను సుబ్రహ్మరెడ్డి గారిని ఎంపీ మాగుంట ఆయన తీసుకొని మీ దగ్గరికి వస్తున్నానండి ఇప్పుడు అన్నాడు. రండి వచ్చి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఇంటికి వచ్చి మా ఉదయానికి మీరు చీపేటగా రావాలండి. నేను అన్నీ మానేశాను, ఇంకా ఎక్కడ చేయను, చేయాలని లేదు అనుకోవట్లేదు నేను,
జర్నలిజం నుంచి దాదాపుగా నిష్క్రమణ ఇది అని అంటే కాదు కొంతకాలం మీరు చేస్తే బాగుంటుంది దాన్ని మీ పద్ధతిలో మీరు నడపచ్చు నేను నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి మీరు ఏమి జోక్యం చేసుకోకూడదు నా పద్ధతిలో నేను నడుపుతాను సర్క్యులేషన్ గురించి మీరు పెరగలేదు అది ఇది అని ఎవరు అనకూడదు సర్క్యులేషన్ పెరగకపోవచ్చు పెరిగినా పెరగచ్చు నేను ఏదో పద్ధతులు నా పద్ధతులు నేను నడుపుతాను సెన్సేషనలిజం నేను చేయను మీరు దానికి ఇష్టమైంది దానికి ఏంటంటే మొత్తం పేపరే మీది తీసుకోండి అన్నాడు అట్లా వెళ్ళానండి నిష్క్రమణ ఒక ఏదో ఒక ఒక ఎక్స్పోజ్ చేశారండి ఇప్పుడు వార్తకి వెళ్ళేటటువంటి సాయిబాబా గారు ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ పంపించారు అది దాన్ని నేను ఎంకరేజ్ చేశాను మూడు ఇన్స్టాల్మెంట్స్లో పెద్ద స్టోరీ ఇది కరీంనగర్ ఎక్స్ప్లోజివ్స్ గురించి అది యాంటీ నేషనల్ యాక్టివిటీ దాన్ని బయట పెట్టడం మన మనం మన ధర్మం ఇటువంటి ఎక్కడైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మనం ఎక్స్పోజ్ చేయడం న్యూస్ పేపర్ ధర్మం అది ఆయన ఏదో రిపోర్ట్ ఇచ్చాడు తప్పకుండా వేద్దాం ఉండని వేయడం మొదలుపెట్టి ఫస్ట్ రిపోర్ట్ రాగానే వాళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు కదా ఆ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు యజమాని ఎవరు మాగుండు సుబ్బరామరెడ్డి ఆయన ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఆయన మీద పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు నాకు కూడా తెలిసిన వాడు నా మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆయన చేయడు అది వేరే విషయం వాళ్ళు తెలియదు ఆ విషయం కనుక పివి నరసింహరావు గారికి చాలా దగ్గర వాడండి మాగుండు సుబ్బరామరెడ్డి గారు ఆయన పేపర్ అందుట్లో ఇటువంటి వచ్చేటట్టు బాధ కోపం వస్తుందండి ఆయనకి ఎంపీ అండి ఆయన కాంగ్రెస్ ఎంపీ ఆయన పేపర్లు ఇటువంటి అది ఎవరన్నారన్నమాట మధ్యవర్తి కదా నేనట్లయితే మా అనుకుంటాను కాగితం రాసి మంచి బయట అంతే వెంటనే యాక్సెప్ట్ చేసేసారు చేయకేం చేస్తారు ఎందుకు 94 కల జర్నలిజం విరామం తీసుకుందాం అనుకున్నారు అవసరం లేదు కనుక చాలు చేసినందుక అప్పటికే 57 నుంచి 91 దాకా యాక్టివ్గా పనిచేసాను కదండి తర్వాత ఏదో పుస్తకాలు రాద్దామని ఒక కోరిక అంటే మీరు ఇప్పుడు ఉద్యోగం ద్వారా వచ్చే జీతము దాని ద్వారా వచ్చే పిల్లలు పైకి వచ్చారండి అప్పటికి సెటిల్ అయిపోయారు అదే ఉద్దేశం ఒక మీకు నా మా పిల్లల్ని అడిగాను నేను 91లో నాన్న నేను మానుకుందాం అనుకుంటున్నాను కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంగ్లీష్లో అడిగాను నా జీతం రాదు ఇప్పుడు మీరే నాన్న అప్పట్లో నాన్న నాకు ఇప్పుడు ఆదాయం వాడు చార్టెడ్ అకౌంటెంట్ చాలా డబ్బులు వస్తాయి కానీ నాకు ఇప్పుడు 600 రూపాయలు కొత్తగా వచ్చేటవాడు సుమారు 600 రూపాయలు వస్తాయి నాన్న నువ్వు తెచ్చేదానికంటే తక్కువ ఇది అంటే నా భార్య అది ఉన్నదాంతో సర్దుకుందామండి మీకు అన్హ్యాపీగా ఉంటే మానేసేయండి అది మానేశాను దాని వాడి అదృష్టవశాత్తు వాడి ఆదాయం చార్టెడ్ అకౌంట్ పెరుగుతుంది అది 2-3 నెలల్లోనే వాడికి బాగా పెరిగింది ఇంట్లో ఆర్థికంగా ఏమి ఇబ్బంది పడలేదు 1-2 నెలలు ఇబ్బంది పడ్డాం అదే సో ఆర్థికమైన వాతావరణం చూసుకొని ఇంకా వద్దనుకున్నాను పుస్తకాలు రాద్దామని అది కాక క్రమంగా మార్పు వస్తుందండి జర్నలిజంలో మీడియాలో ఎడిటర్ యొక్క స్వేచ్ఛ కుదించుకుపోతుంది రాను రాను అంటే మేనేజ్మెంట్ ఓనర్సే పాలసీస్ డిసైడ్ చేసే సందర్భం ఆ కల్చర్ ప్రారంభమైంది జోక్యం చేసుకోవటం అనేది ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి గారో పెద్ద నాయకుడు అనుకోండి ఎడిటర్తో మాట్లాడు యజమాని పిలిచి ఏంటో మీ వాడు ఎట్లా రాస్తున్నాడు ఇంకా చెప్పు అని అంటారు అది ఆ కల్చర్ ప్రారంభమైంది నాన్న మాట నన్ను అనటానికి ధైర్యం లేదు కానీ మా ఎవరు అనలేదు అట్లా కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుందని సార్ నాకు తెలిసి బెటర్ సార్ మీరు సార్ ఆంధ్ర జనత తర్వాత ఆంధ్రభూమిలో చేశారు ఈనాడులో చేశారు ఆంధ్రప్రభలో చేశారు ఉదయంలో చేశారు సార్ ఆంధ్ర పత్రిక మిస్ మీరు రమ్మన్నారు కానీ మీరు వద్దనుకున్నారు మెడ్రాసు ఆంధ్రజ్యోతి మిమ్మల్ని ఎలా మిస్ అయ్యిందండి నాకు తెలియదు అండి రాలేదు మీరు ఇందుట్లో ఈనాడు గురించి కూడా చెప్తున్నారండి రామోజీరావు గారి గురించి అనేక మంది అనేక చెప్తున్నారు ఇది కూడా మీరు షుడ్ గో ఆన్ రికార్డ్ గెట్ రికార్డెడ్ నేను ఎడిటర్గా ఉన్నంత కాలం నేను ఏ ఎడిటోరియల్ రాసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోలేదండి మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేనే చెప్పామండి నేను ఇట్లాంటి ఎడిటోరియల్ రాస్తా అట్లాంటి 1-2 సందర్భం నేను రాసినంత కాలం ఆయనతో ఎప్పుడో 1-2 సందర్భాలు తప్పితే ఇట్లా రాసేమేమిటి అట్ట రాసేమేమిటి ఇది ఎందుకు హైలైట్ చేశారు ఇది ఎందుకు హైలైట్ చేయలేదు ఇట్లా ఎప్పుడు అడగలేదు నేను నన్ను అడగలేదు రామ్నాథ్ గోయెంకా కానీ రామోజీరావు కానీ తర్వాత ఆంధ్రభూమి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఏ రోజు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు మీకు ఆ స్వేచ్ఛ ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు నా పరిమితం న్యూస్ ఎడిటర్ కదా ఉన్నారు ఏ న్యూస్ ఫీచరింగ్ కోరశాస్త్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఎడిటర్ అయినాను కదా నేను ఎడిటర్ అయినప్పుడు నన్నే నేనే రెస్పాన్సిబుల్ ఈనాడు ఉదయం అవును తర్వాత మీరు మళ్ళీ తిరిగి మాగుండు సుబ్బరామరెడ్డి మళ్ళీ వచ్చి ఆంధ్రపత్రిక కొనుక్కున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేశారంట కదా ఇంటికి వచ్చాడు నేను మళ్ళీ వీరనారాయణ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చారు అన్న ఇప్పుడు ఏదో అయిపోయింది నేను ఇప్పుడు ఆంధ్రపత్రిక కూడా తీసుకున్నాను మీరు రావాలి మీరు 2 పత్రికలకి ఎడిటర్గా చేయాలండి అంటే ఉదయంకి ఆంధ్రపత్రికనా ఉదయమును
ఆంధ్రపత్రిక కూడా తీసుకున్నా అని చెప్పాడు. ఏదో అప్పుడేదో అయిపోయింది, దాని గురించి ఆలోచించద్దు. మీరు రండి, రెండు పత్రికలు మీరే తీసుకోండి. అట్లా ఉండదు సుబ్రహ్మరెడ్డి గారు, ఒక పత్రిక ఒకటి ఉంటాడు. అయినా ఇప్పుడు నేను అయిపోయింది కదా, ఇంకెందుకన్నా అది మీడియా సర్కిల్లో ఒక చిన్న జోకులాగా ప్రచారం అయింది కదా. అది పాపం ఆయన తెలియదు కదా, ఆయన తెలియదు, చెప్తే అర్థం చేసుకుంటాడు. అది ఏంటన్నారు, రెండింటికి నేను నేను ఇదిగా లేనా ఏదన్నారు కదా అన్నాడు. ఆయన నేను ఆ రెండు పత్రికలకి మేనేజింగ్ ఎడిటర్ని కదా, మేనేజింగ్ ఎడిటర్గా ఉంటాం మీరు, ఎడిటర్గా ఉంటాం మీరు అని చెప్పాను. మీకు ఒక కోరిక ఉండేది అని చెప్పారు ఆ టైంలో మీరు. భారతి అనే పత్రిక ఒకప్పుడు సాహిత్యానికి పెద్దపీట వేసింది, భారతి గొప్ప పత్రిక, ఇలా భారతి కూడా తీసుకున్నాడు కదా, ఆ భారతిని నేను ఇచ్చేయలేదు అని ఒక ఫీలింగ్ మీకు కలిగింది? నాకు అది ఇష్టమైన విషయం అండి. ఆయన ఎప్పుడు అడగలేదండి, భారతి లాంటి పత్రికనే పెట్టాలి లేదా భారతిని తీసుకుని దాన్ని అప్పటి స్టాండర్డ్స్ని తీసుకురావాలి అని నాకు పెద్ద కోరిక ఉండేది, జరగలేదు. అది మిస్ అయింది. తర్వాత టీటీడీ వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేక పిలిచి మీరు చీఫ్ ఎడిటర్గా టీటీడీ పబ్లికేషన్ మొత్తానికి ఉండాలంటే, అప్పుడు ఎంబీఎస్ ప్రసాద్ గారిని ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈవోగా ఉండేవాడిని ఆయన. మరి మీరు ఖాళీగా ఉన్నారు కదా మన టీటీడీ పబ్లికేషన్స్కి, వచ్చి పనిచేస్తారని చేస్తాను నేను. ఆయనే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు చీఫ్ ఎడిటర్గా పబ్లికేషన్స్. అట్లా అక్కడ కొన్నాళ్ళు పనిచేసానండి. సో టీటీడీ మా పబ్లికేషన్స్కి మీరు చీఫ్ ఎడిటర్గా, అదే ఆనరీ చీఫ్ ఎడిటర్గా ఉన్న సందర్భంలో అప్పుడు కూడా నేను జీతానికి పనిచేయనండి. అంటే తిరుపతి రమ్మన్నారు కదా, తిరుపతి రమ్మన్నారు, నేను జీతానికి పనిచేయను, ఆనరీ చేస్తానండి, మీరు ఇష్టమైతే తీసుకోండి. అంటే తిరుపతి షిఫ్ట్ అవ్వడం మీకు ఇష్టం లేదనే, దాని పోయి ఉద్యోగం పొద్దున 10 సాయంత్రం అదే ఇవన్నీ నేను చేయలేను. అదే ఆనరీ చీఫ్ ఎడిటర్గా పెట్టాడు. నేను తిరుపతి వస్తా కానీ నాకు ఫ్లైట్ ఏర్పాట్లు మీరు చేయాలి. ఫ్లైట్లో వస్తాను, 2 రాని 3 రానండి. మళ్ళీ పొద్దుగులు నా ఇష్టమైతే నేను ట్రైన్లో కూడా రావచ్చు, కానీ ఆ ఫెసిలిటీ ఇవ్వాలి అంటే ఆయన తప్పకుండా అండి అన్నాడు. అట్లాగే ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు. సో టీటీడీ ప్రతినిధులకు మీరు చీఫ్ ఎడిటర్గా ఉన్న సందర్భంలో చాలా ప్రధానమైన అంశాలు ఒక గర్వంగా చెప్పుకునే వాటిల్లో మహాభారతం ఒకటి వస్తుంది. మహాభారతం నా క్రెడిట్ తీసుకున్నాడు నేను. మహాభారతం అనేది చాలా చాలామంది కలెక్టివ్, జీవి సుబ్రహ్మణ్యం నేను రాకముందు నుంచి కూడా ముగ్గురు ఉండేవాళ్ళు అండి, మహానుభావులు నండూరు రామకృష్ణ ఆచార్యులు ప్రధానంగా ఆయనండి, దివాకర్ వెంకటావధాని గారు, ఇంకొకళ్ళు ఎవరు ఉండేవాళ్ళు గుర్తులేదు నాకు, ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళని మొత్తం ఆంధ్ర మహాభారతాన్ని ప్రతి పదార్థ తాత్పర్యాలతో సహా పబ్లిష్ చేయాలని అనుకున్నారండి, ఎవరిలో వచ్చిందో తెలియదు నాకు. వాళ్ళు ముగ్గురు ఎడిటర్లుగా ఉండేవాళ్ళు. నేను కూడా దాన్ని ఇంట్రెస్ట్ చూపించాను, మంచి పని చేస్తున్నారని. నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అనేది మనసులో పెట్టుకున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. మీరే దాన్ని చీఫ్ ఎడిటర్గా ఉండొచ్చు కదా అని ఉండనండి. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు అంత పెద్దవాళ్ళు చేసిన చోట నేను ఏదో డైలీ న్యూస్ పేపర్లు న్యూస్ రాసుకునేవాడిని తప్పితే అంత సాహిత్య పరిజ్ఞానం నాకు లేదు అని అంటే, వాళ్ళు కూడా ఏమన్నారంటే లేదు వెంకటేశ్వరరావు వస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మేము మానుకుంటున్నప్పుడు, మీరు వాళ్ళు మానుకున్నప్పుడు పిలవన్నాను, వాళ్ళు మానుకుందాం అనుకున్నప్పుడు విద్వాన్ విశ్వం గారు అన్నప్పుడు నన్ను పిలిచారండి. టీటీడీ ప్రతినిధులకి చీఫ్ ఎడిటర్గా, గౌరవ చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక అది ఒక మాన్యుమెంటల్ ఒక గ్రేట్ వర్క్గా ఒక ఆంధ్ర మహాభారతం భారతాన్ని, ఆ మహాభారతం అంతకుముందే వచ్చింది కానీ మహాభారతం ఎట్లా ఎడిట్ చేయాలి, దాంట్లో ప్రజలకి ఉపయోగపడేది ఏది అనే దాంట్లో నేను కొన్ని సూచనలు చేశాను. నా సూచనలని నేను ఎడిటర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయగలిగామండి. ఇప్పుడు ఒక పద్యం ఉందండి, ఆ పద్యం తాత్పర్యం ఉంటుంది, అర్థం ఉంటుంది, అర్థ తాత్పర్యాలతో ఇచ్చినప్పుడు పద్యం అర్థమవుతుంది. దాంట్లో విశేష వ్యాఖ్యలు ఉంటాయి కొన్ని కొన్ని పదాలు. మహాభారతం చాలా గొప్ప సంపద అండి, తెలుగులో మన గొప్ప సంపద, భాగవతం కంటే కూడా గొప్పదే అనుకుంటాను. అటువంటి దాంట్లో కొన్ని చెప్పాల్సినవి కొన్ని ఉంటాయండి, అవి మనం రాస్తే బాగుంటుంది. మీలాంటి గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు, నండూరు రామకృష్ణ ఆచార్య, మనం కలిసి డిస్కస్ చేసుకొని ఆ కామెంట్స్ మనం రాస్తే బాగుంటుందని సజెషన్. నేను కూడా ఉన్నాను కనుక అట్లా చేసామండి, మంచి మంచి కామెంట్స్ రాసామండి. అట్లా టీటీడీ పబ్లికేషన్స్కి మంచి పేరు వచ్చింది. సార్, తర్వాత మీ తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా చాలా అనుబంధం ఉంది. పివిఆర్కె ప్రసాద్ గారు వాళ్ళ టైంలో కూడా మీకు ఆ ధర్మ ప్రచార దీంట్లో వేశారు. తర్వాత కిరీటాలు, వెంకటేశ్వర స్వామి యొక్క కిరీటాలని వాటిని చూడటము, ఆభరణాలు చూడటం, వాటిలో కూడా మీరు మెంబర్గా ఉన్నారు కదా. అందులో మీరు ఒక ఒక గాలి జనార్దన్ రెడ్డి అని ఆయన ఇచ్చిన కిరీటంలో ఆయన పేరు రాసుకోవడం దాన్ని మీరు అబ్జెక్ట్ చేశారు. అవునండి, అదేంటి సార్ సందర్భం? ఏంటంటే ఈ నగలు ఉన్నాయి కదా స్వామివారి నగలు, అవి పోయినాయి అని చెప్పి ఏదో పోయినాయి అని కొంత రూమర్స్ వచ్చి పేపర్లో వచ్చింది. పోయినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం కమిటీ వేయాలన్నారు. నేను ఇంకొక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్, మేము ముగ్గురం కమిటీ మెంబర్స్, అన్నీ చూసి రికార్డ్స్ చూసి నగలన్ని ఇన్స్పెక్ట్ చేసి పోయినాయితే పోతే ఏం పోయినాయి ఎట్లా పోయినాయి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి ట్రస్ట్ బోర్డుకి. అప్పుడు మేము అన్నీ చూసామండి, అన్ని ఆ నగలన్నీ చూసాం, ప్రతి చిన్న వస్తువు కూడా. ముల్లి అంటారు చిన్న, ఏదైనా కింద పడితే
చిన్న బంగారు ముక్క దాన్ని కూడా కట్టేసి దాని మీద రాసి మూల్య కట్టి పెడతారు. అది వాటిని మూల్య అంటే మూటని. అట్లా ప్రతిదీ చాలా జాగ్రత్త పడారండి. ఏదో పోయింది అవి ఇవనేది నిజం కాదు. ఒకరోజున ప్రొఫెషన్ పోతున్నప్పుడు ఒక మరకతం మరకతం ఒకటి కింద పడింది. మరకతం కింద పడితే పోతుంది. పేపర్లో వాళ్ళు ఏం చేశారు, ఒక వజ్రం కింద పడి పగిలిపోయి ముక్కలైపోయింది అన్నారు. వజ్రం పగలు తెలియదు కదా పాపం వాళ్ళకి. అప్పుడు మాకి మా కమిటీలో నేను ఉన్నాను, మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము. వజ్రం కాదు మరకతం, ఆ ముక్కలనే ఉన్నాయి. చిన్న చిన్న పీసెస్ కూడా దాచిపెట్టి మూట కట్టి ఉంచారు వాళ్ళు. ఎవరు ఏమి చేయదు, చెడ్డ పనులు ఏమీ జరగలేదు, మోసం జరగలేదు. అవన్నీ బాగుంది అని చెప్పడం కోసం అని మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. సిన్సియర్గా చేసాం, ఇది కాకుండా ఇంకేమైనా కూడా మిస్చీఫ్ జరిగిందని. అన్నీ చూసినప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ ఏ మోసం జరగలేదు అనేది నేను కన్విన్స్ అయినాను. అదే రిపోర్ట్ రాశాం. అందులో ఈ ఒక వెంకటేశ్వర స్వామి తాలూకు 8 కిరీటాలు, కిరీటాలు అండి. అప్పుడే జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఒక కిరీటం తీసిచ్చారు మా యాదృచ్ఛికంగా. అప్పటికి 7 కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ చూసామండి. అవి నగలన్నీ దగ్గర పెట్టుకొని చూసి చేత్తో పట్టుకొని కిరీటం, వాటిలో ఎక్కడ ఒక వజ్రం ఉంది అనుకోండి, చాలా ఖరీదైన వజ్రాలు. స్వామివారి కిరీటాల్లో ఉండేటువంటి వజ్రాలు చాలా ఖరీదైన ఉంటాయి, రత్నాలు. ఎక్కడ నవరత్న ఖచ్చిత శ్రీకృష్ణ దేవరాయలు పోయినవి ఏమైనా ఉన్నాయా కింద, ఇక్కడ ఖాళీలు పడుతూ ఉంటాయి. అట్లా వీతికి చూశాను నేను, ఎక్కడ కొన్ని ఖాళీలు పడి మైన్యూట్గా చూశాను. మై చాలా మైన్యూట్గా, ఎందుకంటే బోల్డ్ అండి, వందలు ఉంటాయి దాంట్లో. అంత జాగ్రత్తగా చూశాను, దగ్గర పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని చూసి పోయినవి ఏమైనా ఉంటాయని. ఏం పోలేదండి, నేను కన్విన్స్ అయినాను. ఒకటేదో ఒకటి ఊడిపోయింది, ఊడిపోయిన దాన్ని ముల్లి కట్టి పెట్టి పెట్టేసారు, దాన్ని పేపర్లో పోయింది అన్నారు. అదిగా సార్, అంటే ఆ కిరీటాల్లో ఈ గాలి జనార్దన్ రెడ్డి కూడా తిరుపతి అమ్మవారు వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటం ఇచ్చినప్పుడు ఆ కిరీటంలో ఆయన కింద ఆయన పేరు రాసుకున్నారు, రాసేయండి. ఆయన వెనక లోపల రాసేయండి, గాలి జనార్దన్ రెడ్డి గారు బహుకరించిందని. ఇది కరెక్ట్ కాదండి. ఇది స్వామివారి నెత్తి మీద ఎవడో ఒక సామాన్యుడి పేరు ఉంటాం ఏంటండి, ఆయన తల మీద స్వామి ఎంతమంది ఇచ్చారు, ఎవరు రాయలేదు. తర్వాత ఏం జరిగింది నాకు గుర్తులేదు, తీసేయాలని చెప్పాను. అది పెట్టదు కనీసం. సార్, చంద్రబాబు నాయుడు వచ్చేసరికి మిమ్మల్ని అధికార భాషాంగం అధ్యక్షుడిగా చేద్దాం అనుకుని తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్గా తీసుకొచ్చారు కదా. సో ఆ సందర్భము తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్గా మన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి సార్? మీ పీరియడ్లో నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పిలిచారండి. ఆయన వాడిన పదాలు చెప్తాను. మీరు కొంత సర్వీస్ చేయాలండి అన్నాడు. నేను సర్వీస్ చేయాలండి, సర్వీస్ చేసే ఏజీ కాదు ఏం కాదు అంటే. ఆయన పార్టీలో రమ్మంటాడనో ఏదో అని తెలియదు కదా. నేను ఇంకా ఈ యాక్టివిటీస్ అభిప్రాయ సర్వీస్ అంటే అది కాదండి, మన భాషకి వాటికి సేవ చేయడం కోసం మీ బ్రాంట్ వాళ్ళు ఉండాలి. అధికార భాషా సంఘానికి మీరు అధ్యక్షులుగా వేద్దామని అనుకుంటున్నానండి, మీరు యాక్సెప్ట్ చేయండి అన్నాడు. నేను అధికార భాషా సంఘానికి ఎందువలన నేను వద్దన్నాను, అది గతంలో చేస్తున్నారు అంటే మీరు వద్దంటాం కదా, సెక్రటరీ మంచి సెక్రటరీ. అప్పుడే ఏమన్నానంటే అధికార భాషా సంఘానికి ఇవ్వండి, ఇదివరకల్లా కూడా అవి ఎందుకు సక్సెస్ కాలేదు. పెద్ద పెద్ద నండు రామకృష్ణ ఆచార్య లాంటి వాళ్ళు పనిచేశారు, మరి ఎందుకు సక్సెస్? వాగులాల గోపాలకృష్ణ గారు చేసినప్పుడు ఆయనే కొంత మంచి పని చేశారు. మరి నేను నన్ను అంటున్నారు మీరు, కానీ నాకు కావాల్సిన మీరు ఇస్తే చేస్తానండి. ఏం కావాలన్నాడు, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీగా ఉండన్నా. దానికి ఏముంది, మీరు అడగండి ఎవరికి ఎవరిని కావాలో వాళ్ళు ఇస్తాను. ఆయన అన్నాడు కానీ పాపం ఆయనకి ఎవరు ఒప్పుకోలేదు. ఇదేమిది, ఇది పనిష్మెంట్ పోస్ట్ వాళ్ళకి, దీంట్లో ఏముండదు అంతే కదా, శివాలయం దీంట్లో ఏముండదు. అందువల్ల ఎవరు ఒప్పుకోవట్లేదండి అని ఆయన చెప్పలేదు. అదే అది కాదులేండి, అయితే మీరు అధికార పక్షంగా ఇంకేదైనా చేస్తే ఏం మీరు చెప్పండి అన్న. మీరు ప్రెస్ వాళ్ళు మంచి అనుభవం వాళ్ళు, ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తారండి. అట్లా చేశాను నేను. సో ప్రకాశ్ ప్రెస్ అకాడమీ నేను మీరు అన్నారు ఇందాక అడిగారు, జ్ఞాపకం పెట్టుకుండే ఎవరు ఎక్కడా జరిగినటువంటి దేశంలో ఇతరులకు మన జర్నలిస్టుల కమ్యూనిటీకి ఎంత ఉపయోగపడేవి, భావి తరాలకు ఉపయోగపడేటువంటివి. పాత పత్రికలన్నీ డిజిటైజ్ చేసి ఆ డిజిటల్ రికార్డ్స్ పెడదామన్నానండి. నేను అన్ని గ్రంథాలయాలకు వెళ్ళి పాత పత్రికలను చూసి చాలా వాల్యుబుల్ మెటీరియల్ ఉంది, నేను రికార్డ్ చేయాలని చెప్పేసి రికార్డ్ చేయించానండి. వాటిని డిజిటలైజ్ చేశారు. నేను దానికి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశాను. చంద్రబాబు అడిగితే మీరు అవి తీసుకోండి దానికి ఏముంది అన్నాడు. 30 లక్షలు వెంటనే శాంక్షన్ చేశాడు. నేను ఖర్చు పెట్టలేదండి, నేను ఖర్చు పెట్టింది 8 లక్షల రూపాయలే, అప్పటికే సరిపోయింది. అది అవసరాన్ని బట్టి, అవసరం అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. మొత్తం రికార్డ్ చేసి పెట్టేవాడు. ఇప్పటికీ ఉంది, నేను వచ్చిన తర్వాత కూడా చేశాను, కంటిన్యూ చేశారు. ఆ పాత పత్రికలు అన్నింటినీ సేకరించి వాటిని డిజిటలైజ్ చేసి ప్రజర్వ్ చేయడం అనేది ఒక గొప్ప సేవ అండి. సేవ
తర్వాత అలాగే మీరు తమిళనాడు మెడ్రాస్ ప్రాంతం తమిళనాడు ప్రాంతం నుంచి మా దాదాపు మన పాత సాహిత్యము తెలుగు వాళ్ళకి సంబంధించిన రచనలు సాహిత్యాల పాత పుస్తకాలు దాదాపు 5000 పుస్తకాలు ఉన్నాయి వాటిని కూడా మీరు రాయించి తెప్పించారట అది చెప్తానండి నాకు సరి జ్ఞాపకం రావట్లేదు మెమరీ దెబ్బతింటుంది మేము ఒకసారి ఫ్లైట్లో వస్తుంటే సెక్రటరీ ఎడ్యుకేషన్ తమిళనాడు గవర్నమెంట్ నా పక్కన కూర్చున్నాడు ఆయన నేను జర్నలిస్ట్ అని పరిచయం చేసుకుంటాం కదా మీకు ఒక విషయం చెప్పాలి మా దగ్గర అంటే తమిళనాడు గవర్నమెంట్ దగ్గర బ్రహ్మాండం తెలుగు పుస్తకాలు చాలా ఉన్నాయండి పాత పత్రికలు చాలా ఉన్నాయి అవి ఏమి వాళ్ళు ఎవరు సాహిత్యం కూడా పత్రికలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి దాదాపు 4-5 వేల పుస్తకాలు అన్నాను అవునండి అన్నాడు అవన్నీ మీరు తీసుకెళ్ళిపోకూడదా అని నేను రాస్తే ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు అప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నాడు ఎవరు గుర్తు రావట్లేదు ఆయనకి నేను లెటర్ రాశాను అప్పుడు నేను దీంట్లో ఏదో పొజిషన్లో ఉన్నాను ఒక డివో లెటర్ రాశాను రాస్తే ఆయన ఇమీడియట్గా ఆఫీసర్ని పంపించి అవన్నీ తెప్పించాడండి తెప్పించి మన ఆర్కైవ్స్లో పెట్టించాడు చెప్పాడు నాకు తెప్పించానండి మొత్తం అని అన్ని వరుసగా పెట్టించారు పాత పత్రికలు పాత పుస్తకాలు ఇవన్నీ నేను పోయి చూశాను కూడా వెరీ వాల్యుయబుల్ మెటీరియల్ అంతా అవి తర్వాత ఏం ఉపయోగించామనే తర్వాత డిజిటలైజ్ చేశారండి కొన్ని చేశారండి అప్పుడు నా టర్మ్ అయిపోయింది నా టర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఇది చేయండి అది చేయండి అని కరెక్ట్ కాదు ఈ పాత పత్రికలను తెప్పించి డిజిటలైజ్ చేయడం ఒకటి తర్వాత ఏమో ఈ పుస్తకాలు వేల పుస్తకాలు మన సాహిత్య తెలుగు సంబంధించిన వాటిని కూడా మెడ్రాస్ అది సేవ్ అండి సర్వీస్ మన మన సాహిత్యానికి మన లిటరేచర్కి మంచి సేవ్ అండి నక్సలైట్స్కి ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలకి ఏర్పడిన శంకరన్ వాళ్ళందరితో పాటు మీ భూమి కూడా పెద్ద ఒక ప్రధానమైన మీరు ఒకరు కదా అది దానికి ఇనిషియేటివ్ దాని వాతావరణం ఏంటి సార్ మేము కొద్దిమంది ఫ్రెండ్స్ అండి అంత కొంచెం అభ్యుదయ భావాలని అంటారే లేదే నాకు అవి ఏమిటో తెలియదు కానీ అంటారు మిగతా వాళ్ళు శంకరన్ గారు నాకు బాగా దగ్గర ఐఏఎస్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ చాలా నిరాడంబరుడు చాలా గొప్ప వ్యక్తి అండి హ్యాట్సాప్ టీమ్ అంత గొప్పవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు ఆయన కన్నాభిరాన్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి మేము కొంచెం దగ్గరగా కలిసి దగ్గర స్నేహితులు ఉండే తరచుగా కలుసుకునేవాళ్ళం ఇవే ఉంటాయి ఏమి ప్రజలు అభ్యుదయ భావాలు ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం ఇవే మాట్లాడుకునేవాళ్ళం సో ఒక రోజున ఈ కన్నాభిరాన్ గారితో ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి ఇదే కదా మనం మాట్లాడుకున్న దాని ప్రభుత్వం అది మాట్లాడుకున్నప్పుడు మేజర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయండి అప్పటికి నక్సలైట్స్ గురించిన అవగాహన నాకు ఉంది నాకు వాళ్ళు నాతో మాట్లాడటం ఇట్లాంటివి కొన్ని జరిగేవి నాకు ఎప్పుడు కూడా నాకు నచ్చనటువంటి విషయం ఏంటంటే ఓ మనిషిని ఒక మనిషిని చంపుకోవడం నక్సలైట్లు చంపినా నేనే బాధపడతా పోలీసులు వాళ్ళని చంపినా నాకే నాకు బాధ అది బయటికి చెప్పేవి కావు ఇంట్లో కూర్చొని బాధపడతా నేను వీళ్ళతో చెప్పాను మన కన్నాభిరాన్ గారు వీళ్ళతో బాధగా ఉందండి ఇది రోజు చంపుకుంటున్నారు వీళ్ళు కొన్ని రిపోర్టు వెళ్ళిపోతున్నాడు కొన్ని రిపోర్ట్ అది కొన్ని రిపోర్టులుగా మనం ఏమైనా చేయగలుగుతాం చెప్పండి మీరు అన్నాడు వైనాడు అరేంజ్ ఫర్ టాక్స్ అన్న టాక్స్ అన్నాడు కన్నాభిరాన్ గారు ఆయన వైఫ్ సాక్షి ఇప్పుడు కూడా టాక్స్ ఏమిటి నక్సలైట్లతోటి ప్రభుత్వానికి అది ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నారు వాళ్ళు ప్రయత్నం చేద్దామండి అన్నాం అట్లా ప్రయత్నం చేసామండి కన్నాభిరాన్ గారు మంచి పర్సనాలిటీ గొప్పవాడు కదా ఆయన అట్లాగే ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇప్పటికీ ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు ఆయన డిఎన్ రెడ్డి ఇట్లా మేమందరం కలిసి ప్రపోజ్ చేసామండి రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు అట్లా టాక్స్ జరిగింది విఫలమైనాయి తర్వాత విఫలమైనాయి అంటే అంత ఎప్పటి నుంచో నేను టాక్స్ జరగాలని ప్రపోజ్ చేస్తున్నామండి ఇది కూడా చెప్పాలి రిపోర్ట్ కాలేదు కానీ తెలుసుకోవడం మంచిది మీకు కాంగ్రెస్ ఆఫీస్లో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్పినట్టే ఆయనకి చెప్పాను ఏమండి టాక్స్ మంచిదండి అంటే వాళ్ళతో టాక్స్ అన్నాడు ఆయన అవునండి చూద్దాం కానండి అన్నాడు మీరు రేపు మేనిఫెస్టో తయారు చేసారు కదా రాయండి మీకు మీకు ఇష్టమైతే రాయండి అప్పుడే మాట్లాడలేదు కానీ మేనిఫెస్టో రాశారు మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో టాక్స్ జరుపుతాం అని వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత పరిస్థితి చేయండి అన్నాం అప్పుడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు చెప్పాడు టాక్స్ ఒప్పుకున్నాం కదా అరేంజ్ చేయండి మిగతా భాగం అంతా నేనే కదా సంధానం అంతా మేము కన్నాభిరాన్ గారు హరగోపాల్ గారు మేమే చేసాము పిలిచాము వాళ్ళు టాక్స్ రేణి ఆ రోజు సాయంత్రం దాకా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించినాయి సడన్గా ఆ రోజు రాత్రి డిసైడ్ చేశారు మరణ టాక్స్ ఉండవని ఏమైందో మాకు తెలియదు వాళ్ళకి తెలియదు రేపు ఇవాళ కాదన్నారని టాక్స్ తర్వాత చూద్దామన్నారు అన్నారు అన్నారంటే ఎవరు గవర్నమెంట్ అన్నారు ప్రభుత్వ పెద్దలు సరే నేను ఒకటే అడిగాను నాకు అర్థమైంది
ఎవరో చీఫ్ మినిస్టర్ ఎవరు ఆపించారు దాన్ని, ఎందుకంటే దాన్ని ఈ పేపర్లు ఊరుకోరు కదా, టీవీ వాళ్ళు బాగా రిపోర్ట్ చేశారు, ఫేవరబుల్గా రిపోర్ట్స్ వచ్చినాయి, వాళ్ళ మంచి పేరు వస్తుంది వాళ్ళకి. తర్వాత రిపోర్టర్లు గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి, వాళ్ళందరూ ఏదో పేపర్లు చదవడం అజ్ఞాతవాసం చేసేయండి, వాళ్ళు మంచిగా వచ్చారు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇదంతా చూసి అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇదేమిటి, వీళ్ళు ఇంత పాపులర్ అయిపోతున్నారు, రేవంత్ రేపు టాక్స్ జరగడానికి వీలేదని డిసైడ్ చేశారు, వీళ్ళు అవసరం లేదు సరే మాతో టాక్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కాదండి ప్రస్తుతానికి వాయిదా వేద్దాం ఆపేద్దామండి అన్నారు. నాకు అర్థమైంది ఆపేసి ఒక సందర్భంలో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏలెత్తి చూపిస్తే అన్నారట కదా మీరు, అది అదేంటి సార్? అది ఇది ఏదో టీవీ కోసం రికార్డ్, ఏ ఛానల్ కోసం రికార్డ్ చేస్తున్నాను గుర్తురావట్లేదు, నేను ప్రశ్నలు అడిగేటప్పుడు అడుగుతాం కదా, డాక్టర్ రాజశేఖర రెడ్డి యు టెల్ మీ అని ఏదో ఇంగ్లీష్లో అన్నాను, అంటే వీలు పెట్టుకు ఆయనకి పని చేసేవాళ్ళు ఉంటారు కదా, మేము వచ్చేసిన తర్వాత ఏంటండి ఆ పొత్తు వెంకటేశ్వరరావు ఎంత పెద్ద జర్నలిస్ట్ అయితే మాత్రం మీకు వీలు పెట్టి చూపించి అంటాడా, ఏదో మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంది, అది తీసేయాలండి అన్నాడు. ఆయన అంతా విని అంత పెద్దవాడు ఆయన అనకపోతే నన్ను ఎవరంటారయ్యా అనండి, మనల్ని అనేవాడే ఉన్నాడు ఏమంత ధైర్యంగా అడిగేవాడే వాళ్ళు అన్నట్టు ఆయన. తర్వాత ఈ టీవీ నైన్ వాళ్ళే రిపోర్ట్ వచ్చి చెప్పాడు నాకు, ఇట్లా అన్నాడండి ఆయన మురళి, అదండి మురళి చెప్పాడు. తర్వాత రాజశేఖర రెడ్డి సాక్షిపత్రం పెట్టినప్పుడు మిమ్మల్ని ఎడిటర్గా తీసుకుందాం అనుకోని అనుకున్నారంట, నాకు చెప్పలేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారో ఇంకెవరు అన్నారో గుర్తులేదు, ఒక ప్రశ్న వచ్చింది, ఆయన మాట మనం వినాలా మన మాట ఆయన వినాలా, అయిపోయింది అంతే. నేను వాళ్ళ మధ్య చెప్పిన మాట వినే ప్రసక్తి లేదు, నేనే రాసినట్టయితే వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మొట్టమొదటిగా మీరు జీవిత ప్రారంభంలో ఒక రకమైన ఈ రేషనల్ థింకింగ్, ఒక పెద్దగా ఈ మహిమల పట్ల వాటి పట్ల పెద్దగా నమ్మకాలు లేని వాతావరణం నుంచి జిల్లెలమూడి అమ్మకు మీరు ఏ విధంగా అంటారు, జిల్లెలమూడి అమ్మ మీ జీవితంలో మీ ప్రభావం ఏంటి? ఈ అమ్మలు బాబాలు ఇటువంటివి నాకు నమ్మకం ఉండేవి, దేవుని మీదే నమ్మకం ఉండేది కాదు, ఈ మూఢ విశ్వాసాలని కొట్టిపారేస్తుండేవాడు. ప్రసాదాయ కులపతి గారు నాకు చాలా ఇష్టమైనటువంటి స్నేహితుడు, ఇట్లా అమ్మంటారు కృష్ణ భిక్షు అని రమణుడి దగ్గర ఉన్నటువంటి ఆయన, ఆయన కూడా చాలా ప్రసాదకుడు. ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి మేము వెళ్తున్నాం వస్తావా అని అడిగి కులపతి గారు, ఏమిటండి అంటే ఇట్లా అమ్మంటారు, ఏమిటండి అమ్మ అంటే ఏంటి వివోదేవి పెడుతుందా ఏంటి అని, ఈ చూదురుగాని రండి అన్నాడు ఆయన, చూద్దాం దానికి ఏముంది అని వెళ్ళాం. ఆమె చూసిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యానండి, ఆమె ప్రేమమూర్తి, ఆమె మాటల్లో చేష్టల్లో అన్నింటిలో కూడా చాలా ప్రేమ కనిపిస్తుంది. మొత్తం మానవ కోటినే మానవాళ్ళందరినీ కూడా తన బిడ్డలు అనుకునే వ్యక్తి ఎక్కడన్నా ఉంటారా అంటే జీసస్ కానీ బుద్ధుడు కానీ ఎవరు ఎట్లా అనలేదు. ఆమెతో మాట్లాడినటువంటి గంట రెండు గంటలు నాకు అభిప్రాయం మారిపోయింది, ఇది సంథింగ్ ఏం చదువుకోలేదు కానీ ఇంత గొప్ప విషయాలు చిన్న చిన్న మాటలు చెప్తుంది, తెలుగు అద్భుతమైన తెలుగు ఆమె మాట్లాడటం, ఆ తెలుగుకే నేను ఇంప్రెస్ అయిపోయాను. మీరు ఏ పత్రికలు చదవలేదు, ఏ పుస్తకాలు ఏ పత్రికలు చదవలేదు? ఇప్పుడు కష్టం అని ఏంటంటే ఏమిటి ఆయన కష్టం అంటే ఇష్టం లేదే కష్టం ఇట్లా చెప్పేది అనమాట, చిన్న చిన్న పోయిటిక్గా ఉండేది, అందంగా ఉండేది, రైమ్ ఉండేది దాంట్లో చిన్న చిన్న, మనకు మన సాహిత్యంలో సూత్రాలు అంటారు బ్రహ్మసూత్రాలు, చిన్న చిన్న మాటల్లో బోర్డంత అర్థం ఉంటుందండి, అట్లాంటి సూత్రాలు లాంటి మాటలు అమ్మ చెప్పేది తెలుగులో, నేను చాలా ఇంప్రెస్ అయినాను. అప్పటి నుంచి కలిసే వెళ్ళాం కులపతి గారి మీద, ఓ రోజు అమ్మంది నాన్న నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు గుంటూరు వెళ్ళి వాళ్ళందరినీ కలుపుకోవాలంటే వాళ్ళు ఒకసారి వస్తారు రారు, నువ్వు డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా సరాసరి అమ్మ ఇంగ్లీష్ పదాలు వాడదు, నువ్వు వచ్చేయచ్చు కదా నేరుగా అని, అట్లాగే నాకు తట్టలేదమ్మా అని వెళ్ళటం మొదలుపెట్టాను. వెళ్తే అక్కడే ఉండేవాడిని అమ్మతోటి, ఉద్యోగాన్ని లెక్క చేసేవాడిని కదా, వారం రోజులు 10 రోజులు అట్లా ఉండేది ఉద్యోగమే, ఇంకా నాకోసం వెయిట్ చేసేది చేశాను, అది చాలా నేర్చుకున్నాను. అంత గొప్ప వ్యక్తి నాకు అర్థమైంది అనమాట, అంటే మహిమల గురించి ఏమీ మాట్లాడలేదండి, విద్వత్తు ఆ మాటలు ఉండే తార్కికత ఇవన్నీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యింది. పల్లెటూళ్ళు ఉండే ఒక స్త్రీ, ఆ తర్వాత ప్రపంచంలో ప్రాణి కొట్టిన అంతటినీ ప్రేమించడం, ప్రేమతత్వం, పాముల్ని కూడా ప్రేమించేదాన్ని, ప్రేమతత్వం పాముల్ని కూడా ఒకసారి వాళ్ళు ఒక్కడ వాళ్ళు చెప్పారు నేను చూడలేదు, ఆ పాము ఏదో ఇంట్లో ఉంటే తీసుకొని చూసుకొని దూవుతుంది ఆమె, అది చూసిన వాళ్ళ పాలేరు చెప్పాడు, భయపడతారు ఎవరైనా భయపడతారు వదిలేసిన తర్వాత, అట్లా ఈ జీవనం చంపడం దొంగ అవి ఏది ఇష్టం ఉండేది కదా, ఇది ప్రేమమూర్తి కారుణ్యమూర్తి అని నాకు విషయం. ఇటువంటి వాళ్ళు నా సమకాలికులు ఎవరు లేరు, అమ్మ కూడా వస్తున్నా అని చెప్పింది, ఆ ప్రేమకి నేను దాసుడైనా. కుర్తాళ్ళపీడంతా మీకు అనుబంధం ఎలా ఏర్పడింది? కులపతి గారితో అనుబంధమే నాకు కుర్తాళ్ళు చెప్తానండి. కుర్తాళం పీఠాధిపతిగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామికి ముందర ఒక ఆయన ఉండేవాళ్ళు,
రామానంద తీర్థ శివచిదానంద శివచిదానంద కాదు అంతకంటే ముందు త్రివిక్రమ రామానంద భారతి త్రివిక్రమ రామానంద భారతి ఉండేవాడు. ఆయన మా బావగారింటికి వలూరు వెంకటేశ్వర గారింటికి ఎప్పుడన్నా వస్తుండేవాడు. వస్తే ఒక నెల రెండు నెలలు ఇక్కడే ఉండి ఇతరుల ఇళ్ళకి భిక్షకు పోయేవాడు. నాకు ఆయన పట్ల ఆయనకి నా పట్ల కొంత వాత్సల్యం. ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా నాతో పిలిచి అవి ఇవి మాట్లాడుతుండేవాడు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండేవాడు. నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఏర్పడింది. నాకేమో నా పట్ల ఆయనకి వాత్సల్యం. అట్లా మాకు కుత్తాళం పీఠం బీజాలు పడేట అనుబంధం. ఆ తర్వాత కులపతి గారు పీఠాధిపతి అయిన తర్వాత కులపతి గారు అంటే నేను నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన పీఠాధిపతి అయిన తర్వాత నాకు ఇంకా వేరే ఆయనంతో పీఠం అంతే నాకు నా అనుబంధం దానితో అట్లా ఉంది. అట్లా అనుబంధం పెరిగిందండి పీఠంతో. ఆయనే తర్వాత నన్ను నువ్వు ధర్మాధికారి అన్నాడు. ఏం చేస్తాడో ధర్మాధికారి నాకు తెలియదు. ఆయన ఏం చెప్తే చేయడం. స్నేహ ధర్మాధికారి స్నేహం బట్టి స్నేహ వాత్సల్యాన్ని బట్టి ఆయన ఏం చెప్తే చేయడం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడితే రెండు రాష్ట్రాలకి ఎంతో మంచి జరుగుతుందని ఆలోచించిన ఒక తరం వ్యక్తుల్లో 1960 ముందు నుంచి ఉన్నవాళ్ళలో మీరొకరు. తెలంగాణ రాష్ట్రం అనేది అది అనివార్యము, ఈరోజు కానీ రేపైనా ఎల్లుండైనా తప్పనిసరిగా వస్తుందని బలంగా చెప్పిన వాళ్ళలో మీరున్నారు. అది దాన్ని మీరు అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కోపం చాలామందికి వచ్చింది. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? నేను గుంటూరు వాడిని. హైదరాబాద్లో మా బంధువులు ఉండేవారు. బీబీరాజు గారి అన్న వెంకటేశ్వర గారు మా బావగారు. నేను వీళ్ళింటికి ఎప్పుడూ వచ్చేవాడిని. బీబీరాజు గారు తెలంగాణవాది. తెలంగాణతో ఆయన మమేకం అయిపోయాడు. ఆయన తెలంగాణయే. ఆయన మొత్తం ఆంధ్రజాతి అంతా బాగుండాలని కోరుకుంటాడు, వేరే విషయం. కానీ ఆయన తెలంగాణ ఇంట్రెస్ట్ ఎక్కువ చూసేవాడు. అంత అనుబంధం ఉంది ఆయనకి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గర పుస్తకాలు కానీ తెలంగాణ గురించి బాగా చదివాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆయన ఇట్లా తెలంగాణను ఆంధ్ర కలవాలని అనుకున్నప్పుడు నాకు ఇష్టమైనటువంటి విషయం కూడా. ఎందుకంటే వావిలాల్ గోపాలకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఆయనతో కలిసి తిరిగేవాళ్ళం. ఆయన అంతేవాసినని చెప్పను కానీ ఆయనతో పాటు తిరిగేవాళ్ళం. ఆయన మన ఇంటికి వస్తుండేవాళ్ళు. చాలా అభిమానం ఉండేది. ఇవన్నీ తేనేటి విశ్వనాథం గారు కలిసి ఉండాలనేటువంటి భావన ఉండేది. ఇట్లా ఈ కాంటెక్స్ట్లో ఇట్లా కలిసి ఉంటే బాగుంటుంది అనే దీంట్లో అట్లాగే ఈ తెలంగాణ నాయకులతో మాట్లాడినా ఆంధ్ర నాయకులతో మాట్లాడినా ఇది ఉండేదండి. ఇట్లా కలిసి ఉండాలని అంటుండేవాడిని. అంటే రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇవి డివైడ్ అయితే రెండు తెలుగు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోతే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుందని అనేదాన్ని మీ ఉద్దేశం? అంటే రెండు రాష్ట్రాలతో నాకు అనుబంధం ఉంది కనుక. అనుబంధం అంటే బీబీరాజు గారు ఇక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చిండేవాళ్ళు. దీని ఎకానమీ గురించి, దీని జియోలాజికల్ ఫీచర్స్ గురించి, ఇక్కడ మనుషుల తత్వాలను గురించి, మనుషుల్ని గురించి నాకు బాగా అవగాహన ఏర్పడింది. ఎందుకంటే ప్రజల్ని వెళ్ళలేదు. మీ 23 ఏటేట వచ్చేసారు కదా, 57 అన్ని జిల్లాలు చూశాను నేను. రాజుగారు ఉండటం వల్ల కానీ మా బావగారు ఇక్కడ కోర్టులకు పోయినప్పుడు కానీ అన్ని జిల్లాలు, తెలంగాణ 9 జిల్లాలు, అప్పుడు అన్ని జిల్లాలతో తిరిగానండి. ప్రజలు వాళ్ళు మాట్లాడుకునే భాష అవి నాకు ఎక్కడ మాండలికమైనా నాకు ఇష్టం. విశాఖపట్నం మాండలికి ఇష్టమే, తెలంగాణ మాండలికి ఇష్టమే. ఎంత బాగుంటుందంటే అది మరీ మరీ వినాలని చెవికి చాలా ఎంపిగా ఉంటుంది. మీరు జర్నలిజం క్లాసులకు వచ్చినప్పుడు మీరు చెప్తుండే వాళ్ళు అచ్చ తెలుగు భాష కావాలి ఎత్తుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతాలు తెలంగాణలో తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి. బొమ్మలక్ష్మీపురం లాంటి ఊర్లు కూడా వెళ్ళండి అని చెప్పారు. శ్రీకాకుళం అక్కడ అచ్చ తెలుగు పదాలు దొరికితే అని చెప్పేవాడు. వాళ్ళు ఇంగ్లీష్ పదాల కోసం చూడరు కదా, వాళ్ళు తెలిసిన పదాలు లేకపోతే సృష్టిస్తారు. వాళ్ళు సృష్టిస్తారు ఆ పదాలని మనం వాడుకోవాలి అని చెప్పినాం. భాషని పుష్టిమంతం చేసుకోవడానికి ఆ పదాలు తీసుకుందామని చెప్పేవాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, క్యాబినెట్ సెక్రటరీ మొత్తం ఒక చాలాసేపు మీ ఇంటికి వచ్చారు కదా అమ్మ. దాన్ని అది ఏంటి సార్, అది ఏ సందర్భం? నేను కారణం ఏమిటండి, ఆంధ్ర ప్రాంతం వాడినైనా ప్రత్యేక తెలంగాణని సమర్థించానండి. ఎందుకనంటే 55 నుంచి ప్రత్యేక తెలంగాణ వాంఛ ఇక్కడ ఉన్నది, బలంగా ఉందని తెలిసిన వాడిని నేను. కొంతమంది మసిపూసి మారెడ్డి గారిని చేయడానికి ఏదో కొంతమంది విశాలాంధ్రవాదులు ఇక్కడ ఉంటే వాళ్ళనే ప్రొజెక్ట్ చేశారు. తప్పితే జనంలో పోతే ఇప్పటికే ఉంది, వాళ్ళతో మనం ఎక్కడ కలిసి తిరుగుతాం, ఎక్కడ ఉంటాం, కలిసి ఉండలేము, మనం వేరు వాళ్ళు వేరు అనే భావన సామాన్య జనంలో ఉండేది. కానీ తర్వాత విశాలాంధ్రపట్టు ఊరుకున్నారు వాళ్ళు. అంటే ఒక లోపల చాప కిందిగా ఉండేది అట్లా, తర్వాత బయటకు వచ్చింది అది. అది నాకు తెలుసు. అది కనుక ఎప్పటికైనా తప్పదు అని భావించిన వాళ్ళు నేను ఒకటి. అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్తున్నారు మీరు, కేసీఆర్ గారు సిన్సియర్గా ఆయన కోరుకున్నాడు అండి. నాకు ఆ రకంగా ఆయన సిన్సియారిటీ మీద నాకు నమ్మకం అండి, అభిమానం. ఒకసారి ఆయన నిరాహార దీక్ష చేశాడు. నేను చాలా బాధపడ్డాను, మొహం అంతా పీకుపోయి నేను చాలా బాధపడ్డాను. ఆయన ఏమవుతాడో అని భయం వేసింది నాకు.
ఆయన బాగుండాలని కోరుకుంటాం కదా, అంతే కదా, ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం. తర్వాత తెలంగాణ కోసం ఆరాటపడుతున్నటువంటి వ్యక్తి. అప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన నిమ్స్కి డైరెక్టర్గా ఉండేవాడు, నాకు ఆయన తెలిసినవాడు. ఏంటండి ఎట్లా ఉంది అని ఆయనతో మాట్లాడుతుండేవాడు. రండి చూడండి, నేను ఆయన కలిసి వెళ్ళేవాడు. పాపం నీరసంగా పడుకొని ఉన్నాడు, పలకరించాను నేను. ఎట్లా అయినని ఆ రోజు ఎట్లా ఏమవుతుంది ఏమిటని మాకు మిగతా వాళ్ళు తెలియదు. ఆ ఎప్పుడు మానిటర్ చేసి ఆ డైరెక్టర్ గారు నేను కలిసి పక్క గదిలో కూర్చొని డైరెక్టర్ గారు రూమ్లో కూర్చొని ప్రతి అరగంటకి మానిటర్ చేసామండి. 4 గంటలా కూర్చున్నానండి, ఎందుకంటే ఏదన్నా గొడవ అవుతుంది అప్సెట్ అవుతాడేమో అని కాకూడదు కదని బాగుండాలనుకోవాలి. ఎవరు కూడా నిరాహారదీక్ష పోకూడదు, ఒకసారి ఆరోగ్యం దెబ్బతింటే చాలా కష్టం అండి. కానీ 4 గంటలకి మాకు నమ్మకం కలిగింది. అక్కడ ఎట్టు అయితే డాక్టర్ మా దగ్గరికి వచ్చి పర్వాలేదండి అని అప్పుడు ఆ డైరెక్టర్ గారు నన్ను ఇంటి దగ్గర దింపేస్తే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అట్లా ఆయన చూశాను నేను, ఆయన రావడం నేను అక్కడ ఉండటం ఇవన్నీ ఆయన తెలుసు. నేను ఆయన అభిమానించానని, ఆయన శ్రేయస్సు కోరేవాడని ఆయన అట్లా వచ్చాడు అనుకుంటున్నాను. 2 రకాలుగా మాట్లాడలేదండి. నేను ఆంధ్ర ప్రాంతంలో వెళ్ళినా, స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర మాట్లాడినా, 2 రాష్ట్రాలు తప్పదు, మీరు కూడా రికన్సైల్ కావాలి అని నాగార్జున సాగర్ యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ మీటింగ్లో మాట్లాడాను. కొంతమంది నన్ను వ్యతిరేకించడానికి ప్రయత్నం చేశారు, నేను వాళ్ళని కన్విన్స్ చేశాను. కొంతమంది కొడదామని కూడా అనుకున్నారు, తర్వాత ఎవరు చెప్పారు, ఎవరు కొట్టలేదు, వాళ్ళు కన్విన్స్ అయినారు. నేను ఇంకొక ఎవరు ప్రొఫెసర్ ఇంకొక ఆయన ఇద్దరం కలిసి మాట్లాడాం. వాళ్ళు మేము చెప్పిన దాన్ని కన్విన్స్ అయినారు. కన్విన్స్ అని మాతోటి అవునండి మీరు చెప్పింది నిజమేనా అనలేదు, కానీ మమ్మల్ని ఏదో కొంచెం గట్టిగా గోల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు గోల్ చేయలేదు. మేము అట్లా చేసి చాలా చోట్ల మాట్లాడాం, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాం. 2 గంటల కేసీఆర్ మీ ఇంట్లో మీరు తెలిసి ఎనకి ఇవన్నీ తెలిసే ఉంటుంది. సలహాలు ఏమి తీసుకున్నారా? ఎప్పుడు లేదండి, ఏం లేదండి, మీ అవి ఇవి మాట్లాడుకున్నాం. సలహాలు తీసుకున్నారని నేను చెప్పలేనండి. ఓకే, ఇష్యూస్ ఉంటాయి వాటి గురించి మాట్లాడుతున్నాను, నా అభిప్రాయాలు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అమరావతి రాజధాని ఆ పేరు సూచించలే, కానీ అమరావతి రాజధాని ఉంటే బాగుంటుందని చంద్రబాబు మీరు సూచించిన వాళ్ళు మీరు ఒకరా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను రామచంద్రమూర్తి గారు మేమిద్దరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మేమిద్దరం ముందర అనుకున్నాం అమరావతి రాజధానిగా ఉంటే బాగుంటుందని. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఈ మాట చెప్పాం, నా నోటి నుంచే వచ్చింది, పక్కన రామచంద్రమూర్తి ఇద్దరితో ఒకటే మాట కదా, రాజధాని అయితే బాగుంటుంది. అంతకుముందు ఆయనకి ఏమన్నా చెప్పారేమో తెలియదు, చెప్పినట్టుగా ఆయన మాటలను బట్టి అనుకోవాల్సి వచ్చింది. మేము కూడా అనుకుంటున్నామని అనలేదు, కానీ ఆ భావన కలిగించాడు మాకు. తర్వాత అమరావతి రాజధాని మేము చెప్పింది ఆయన మీద పనిచేసిందని మేము అనుకున్నాం. మరి ఎవరు రామోజీరావు తర్వాత చెప్పారండి, రామోజీరావు గారు చెప్పారండి అన్నాడు ఎక్కడో మీటింగ్లో ఎవరితో మాట్లాడినప్పుడు, కానీ చెప్పింది మొట్టమొదటి మేము. తర్వాత మీరు వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు పుస్తకం వేసిన తర్వాత చంద్రబాబుకి అంకితం ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని మంచి పనులు నాకు నచ్చినాయండి. ఆయనకి నేనేం చేయగలుగుతాను, నేను రాసిన ఒక పుస్తకం అంకితం ఉంటుంది. ఏంటి సార్ ఆయన చేసిన మంచి పని? మిమ్మల్ని ప్రభావం నేను ఇప్పుడు అంత వివరంగా చెప్పలేను. ఓకే, స్టేట్లో డెవలప్మెంట్ గురించి అండి, స్టేట్ డెవలప్మెంట్ గురించి, భాష గురించి కూడా కొంచెం చేద్దామని అనుకున్నాడు ఆయన, డెవలప్మెంట్ సంబంధించిన. ఆయన ఒప్పుకున్నాడు, ఆయనకి అంకితం ఇచ్చాను. అట్లా ఆయనకి వేరే నాకు దాంట్లో ఏమి ఆశించింది ఏం లేదు, ఆశ ఏమి లేదు. 2 రాష్ట్రాల పరిపాలన ఏ విధంగా మీరు భావిస్తున్నారు? ఇప్పుడా నేను అంత స్టడీ చేయలేదండి, 2 బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎవరి పద్ధతిలో వాళ్ళు డెవలప్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ బాగా చేయగలిగిన సమర్థుడు అండి. ఇక్కడ ఈయనకి తెలంగాణయే తన జీవితం, కేసీఆర్ గారికి ఇంకా ఇంకో రకంగా ఎట్లా ఉంటుంది? ఈయన పద్ధతిలో ఈయన డెవలప్ చేస్తున్నాడు, ఆయన పద్ధతిలో ఆయన జరుగుతుంది. ఈ విధంగానే పరస్పరం తగాదాలు లేకుండా, పరస్పరం అభిమానంతో, పరస్పర సహకారంతో ఇట్లాగే డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తే 2 రాష్ట్రాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని నా విశ్వాసం. ప్రత్యేక హోదా పెద్ద గొడవ అవుతుంది కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రత్యేక హోదా అవసరం లేదని నేను అనుకుంటానండి. ఎందుకు? ప్రత్యేక హోదా వల్ల ఏం కావాలంటుందో ఇది కూడా మీరు స్పష్టం, ఎక్కడ నేను రాసే అవకాశం నాకు రాలేదు, నేను రాయట్లేదు కూడా. నేను నా అభిప్రాయం సందర్భం వచ్చిందని చెప్పు. ప్రత్యేక హోదా వల్ల ఏమిటి మీకు లాభం? ప్రత్యేక హోదా ఉంది అని చెప్పుకోవడం తప్పితే ఏం లేదే. దానివల్ల ఏ అడ్వాంటేజెస్ ఉంటాయో అవన్నీ కూడా అడిగి తీసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇస్తామని అంటున్నారు, వాళ్ళు ఏం కావాలి, ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ మనం కోరుకుంటున్నామో మీరు అడగండి, మేము ఇస్తూ ఉంటున్నారు కదా, ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు, తీసుకుందాము. ఇంకెందుకు, మరి ఎందుకు ఇది కూడా నాకు తెలియదు. అది మీడియా ఒకప్పుడు ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి రోజుల్లో మీడియాలో ప్రారంభమైన మీ ప్రస్థానం, ఈరోజు మీడియా వాతావరణాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు తెలిసే అవకాశం లేదండి. ఇప్పుడు ఎవరు ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, మీరేమంటారు ఏం చేద్దామని మా బొట్టు వాళ్ళని అడిగేవాళ్ళు. మేము పబ్లిసైజ్ చేసుకునేవాళ్ళం కావు, మమ్మల్ని సీఎం గారు పిలిచారు, మమ్మల్ని పిలిచారు అడిగారని గొప్ప చెప్పుకునేవాళ్ళం కావు.
అది మాకును ఆయనకి మాత్రమే మా మధ్యనే ఉండేది. కానీ ఇప్పుడు మమ్మల్ని అడిగేవాడు లేడు, మేము చెప్పిన వాళ్ళం కాము. ఇంకెవరికన్నా ఇప్పుడున్న లోకల్ ఎల్డర్స్తో ఎవరు మాట్లాడారో నాకు తెలియదండి. నన్ను మాత్రం ఎవరు అడగట్లేదు. సార్ మీకు ఇంత విస్తృతమైన పరిచయాలు ఎలా ఎలా వచ్చాయి సార్? జర్నలిజం అండి. నాకు పుస్తకాలు చదవడం ఎట్లాగో, మనుషులతో కాంటాక్ట్స్ కూడా అంతేనండి. మనుషులతో మనం కాంటాక్ట్స్ పెంచుకోవాలి, లిటరీ ఫిగర్స్ తోటి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని, వాళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళని మన ఇంటికి, అట్లాగే పాలిటీషియన్స్ కూడా. అంటే మీ కాంగ్రెస్ వాదన ఒక ముద్ర పడింది సార్? కరెక్ట్ కాదండి, నీ ఏ బాధనే కాదు. నేను పాలిటిక్స్తో సంబంధమే లేదు నాకు, అందరూ కావాలి నాకు. మరి ఆమె నక్సలైట్లు అన్నారుగా కొంతమంది, నేను నక్సలైట్కి సంబంధాలు ఉన్నాయి కనుక, వీడి నక్సలైట్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి నా మీద నిఘా బోర్డు పెట్టించారు కదా. మరి ఏది నమ్మాలి, కాంగ్రెస్ వాదినా నక్సలైట్నా? నాకు ఏది కాదు. నేను అందరి మంచిని కోరుతా. నేను నక్సలైట్ చావడం కూడా నాకు ఇష్టం లేదండి. అదే చెప్పాను, వాళ్ళకి అదే చెప్పాను, అప్పుడు గవర్నమెంట్కి అదే చెప్పాను. ఒప్పుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, అందుకనే కదా వాళ్ళు ఇద్దరు కలిసి రావడం ఏంటండి. నేషనల్ ప్రెస్ అంతా కూడా హైలైట్ చేసినాయి. నమ్మకం ఉంది అని నేను చెప్పను, స్టడీ చేశానండి. హస్త సాముద్రికంలో అవైలబుల్ బుక్స్ అన్నీ చదివానండి. ఏం తీయటం నిజం కాబట్టి, కొన్ని బ్రాడ్గా నిజమేమో అని అనిపిస్తుంది, కానీ డీటెయిల్డ్గా నీ బలానప్పుడు జరుగుతుంది, బలానప్పుడు జరుగుతుంది, నీ ఇవన్నీ ఏం ఉండవండి. అట్లా నా విశ్వాసం అది. కానీ మనస్తత్వాన్ని తెలిసేటువంటి సూచనలు కూడా ఉంటాయండి. మనస్తత్వాన్ని సూచించేటువంటి కొన్ని రేఖలు, కొన్ని మౌంట్స్ అంటారు వీటిని. ఈ మౌంట్స్, మౌంట్స్ అంటే ఎత్తుగా ఉందల్లా మౌంట్ కాదు, ఈ రేఖలు ఉంటాయి చూడండి లోపల, వేలు ముద్ర పడేటప్పుడు లాంటివి ఉంటాయి, గీతలు ఉంటాయి, ఆ గీతలని కలిసేటువంటి సెంటర్ ఉంటుంది, దాన్ని మౌంట్ అంటారు. ఆ మౌంట్ ఎక్కడున్నది, దాని మీదుగా రేఖ ఏం పోతుంది, ఇటువంటివి చూసిన తర్వాత కొన్ని వందల రేఖలు చూశాను నేను, చేతి ముద్రలు చూశాను నేను. అధ్యయనం చేసిన తర్వాత కొంత నిజం ఉంది దాంట్లో అనిపిస్తుంది. అంతేగాని ప్రిడిక్షన్, నీకు ఇప్పుడు బలానప్పుడు పెళ్ళి అయితే నువ్వు బలాం చేస్తావు చెప్పడం కాదు. స్వప్న శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాను, చేయలేదండి. నమ్మకం కూడా లేదు నాకు, నమ్మకం కూడా లేదు. సార్ మీకు మీకు నిత్య స్మరణీయులు ఎవరండి? ఇప్పుడు వర్తమానంలో అమ్మాయినండి, జిల్లెళ్ళి మూడమ్మండి. నేను రోజు అమ్మని తలుచుకుంటాను. నువ్వు గతంలో ఎవరు ఉంటారు? మా అమ్మలు ఉంటారు. అంతేనా? అంతేనండి. నాకు స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఒకళ్ళిద్దరే ఉండేవాళ్ళు, ప్రసాద కులపతి గారు, పాండురంగారావు గారు, వాళ్ళే నాకు స్నేహితులు. ఇంకా వేరే కూడా స్నేహితులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళని చెప్పుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. అంటే ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు, వసే గారు కానీ, తర్వాత అంజయ్ గారు గారు స్నేహితుడు ఉంటే, చెన్నారెడ్డి గారు కానీ, నేలమల్లి జనార్దన్ రెడ్డి కానీ, వీళ్ళంతా మీరు స్నేహితులుగానే అంటే ఆ స్నేహం వేరు, ఈ స్నేహం వేరు. అదే ఇది వేరు. మీ చిన్నప్పటి నుంచి కలిసినట్టు, కలిసి తిరిగిన వాళ్ళు చిన్నప్పుడు స్నేహం. అది కులపతి గారు అనుకోండి, వ్యాయామం కలిసి వ్యాయామం చేశాం. ఆయన దగ్గర ఆయన సాహిత్యంలో నాకు కొంత పరిజ్ఞానం ఆయన కలిగించాడు. వాళ్ళకిన్నో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయాలే మాట్లాడుకుంటాం వీళ్ళు. సార్ మీరు జీవితం పట్ల తృప్తిగా ఉన్నారా? చాలా. మీకు అసంతృప్తి లేదండి. తృప్తికి కారణం, తృప్తి కారణం ఉండదండి. తృప్తి సహజంగా అనుభవించడం, అసంతృప్తి కారణం ఉండొచ్చు, కానీ తృప్తి కారణం ఉండాల్సిన అవసరం లేదు. తృప్తి సహజంగా ఉంటుంది, సంతోషంగా ఉండడం సహజంగా ఉంటారు. ఎప్పుడు ఎవడు ఏడుస్తూ ఉండరు, అవుతూనే ఉంటారు. సహజమైన అంశం అది, సహజం అది, ఆ సహజత్వమే ఉంది. అంటే మీ ఆటోబయోగ్రఫీకి విధి నా సారథిని పెట్టారు కదా, సో అది విధిని నమ్ముతారు మీరు? నేను నాతో ప్రమేయం లేకుండా కొన్ని జరిగినాయి కనుక, అన్నీ నేను బీఎస్సి డిస్కంటిన్యూ చదివాను, కానీ పరీక్ష పోలేదు, పరీక్ష పాస్ కాకపోవడం గురించి, డిగ్రీ సంపద తీసుకోపోవడం గురించి, బీఎస్సీ డిగ్రీ తీసుకోపోవడం గురించి, ఇక్కడ లా పుస్తకాలు చదవడం గురించి, లీగల్ పొజిషన్ని నాకు ఏ లా చదవలేదు, డిగ్రీలు లేవు, కానీ లా బుక్స్ అని చదివాను, చాలా చదువుకున్నాను నేను. యువర్ లార్డ్షిప్, నేను స్టేట్ కమిషన్ ఫర్ రిడ్రెసల్ ఆఫ్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్లో నేను సీనియర్ మెంబర్ని, ఫస్ట్ మెంబర్ని, నెక్స్ట్ ది జడ్జి నేను. నేనే ప్రిసైడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, లా ప్రకారం జడ్జి లేకపోతే నేనే ప్రిసైడ్ చేశాను. నేను ఇంకో నిర్ణయాలు తీసుకునేవాడిని కాదనుకోండి, అడ్జోర్న్ చేసేవాడిని, నోటీస్ ఇవ్వమని చెప్పేవాడిని. నేను ఇంకో మెంబరు వనజాయం గారు, డాక్టర్ వనజాయం గారు, మేము మెంబర్స్ నేను సీనియర్ మెంబర్ని, నేనే ప్రిసైడ్ చేసేవాడిని. అట్లాంటివి వచ్చినాయి అంటే పుస్తకాలు చదివిన లా పుస్తకాలు, నేను లా చదవకుండా, నేను లాని గురించి ఇంత మాట్లాడుతుంటే చాలామందికి నమస్కారం, లా చదవలేదు అంటారంటండి మీరు అనేవాళ్ళు. నేను చదవాలి నిజంగానే, లా డిగ్రీ లేదు నాకు. అట్లాగే మిగతా పుస్తకాలు, విధి నా చేతి చదివించింది, నడిపించింది అంతేనండి, మొత్తం కూడా అంతేనండి. పుస్తకాల రచనలు ఇంకా తీసుకొస్తున్నారా, వర్క్స్ ఏమైనా ఇప్పుడు అండి? ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏం చెప్పలేనండి, రాయాల్సినవి ఉన్నాయి. కానీ నాకు 84 సంవత్సరాలు, ఎంతకాలం టైం ఉందో తెలియదు, ఎప్పుడైనా డిపార్చర్ రెడీగా ఉన్నాను కనుక ఆ టైం చూసుకొని రాయసే నిర్ణయించుకుంటాను. మీ మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఏంటి కారణమని భావిస్తున్నారు?
సహజంగా మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఆ చెడు కొట్టుకుంటారు తప్పితే అది సహజంగా ఉన్నవి నాకు, మానసికంగా కానీ శరీరంగా కానీ సహజంగా ఉన్నవేవి. నేను చెడు కొట్టుకోలేదు. ఇతరుల విషయంలో కూడా అంతే, అందరూ ఆరోగ్యంగానే పుట్టుక చదివితే భగవంతుడు ఆరోగ్యమే ఇస్తాడు. అది చాలామంది చెడు కొట్టుకుంటారు, మానసికంగా కూడా చెడు కొట్టుకుంటారు. నేను చెడగొట్టుకోలేదు అని అనుకుంటున్నాను. సో మీ జీవిత సారాంశం చూస్తే విజయం మిమ్మల్ని నడిపించేది సమస్తం విజయ నిర్ణయం ప్రకారం. నేను ప్రయత్నం చేయలేదు కదా, నేను ప్రయత్నం చేయకుండానే చాలా జరిగినాయి కనుక దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇది అని అనుకున్నాను నేను. అవి అంటే జరగాల్సింది కనుక జరిగినాయి. నేనేమి జర్నలిస్ట్ కావాలనుకున్నమా నిజమే, కానీ అన్ని ఆపర్చునిటీస్ కలిసి వచ్చినాయి. నువ్వు వచ్చి పని చేయమని రామోజీరావు గారు కబుర్ చేసి నన్ను ఎడిటర్గా రమ్మని పిలవడం అనేది సంథింగ్. అవును, ఇప్పుడు ఎవరు నమ్మలేము కూడా అసలు కబుర్ చేశాడు నాకు రామోజీరావు అయినా రామనాథ్ గోయెంక అయినా రామనాథ్ గోయెంక గారు ఇంటర్వ్యూర్ గాను కానీ ఏమన్నాడు ఆయన. అది రామనాథ్ గోయెంక లాంటి వాడు తీసిపారేస్తాడు ఆయన. నాకు అంత ఇష్టం లేని పని మీరు చేస్తే వెళ్ళిపోమని చెప్తానండి, నేను మేము జోక్యం చేసుకోనని చెప్పి మాట్లాడు వాళ్ళేదైనా. సో ఓవరాల్గా మీ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే విధి మిమ్మల్ని నడిపించింది అనేది భావన మీ విశ్వాసం. నమస్కారం. నమస్కారం.